हेलो एवरीवन, सो ई वीडियो मन साइंस एंड टेक्नोलॉजी यानी जनरल साइंस यानी आ तरह एनवायरनमेंट यानी रीसेंट जरिए चूदा ऑलरेडी वीट की इंतक मुझे वीडियो को मन की सो इत चूड़ी एवरते एपीपीएससी ग्रूप वन यानी टीएसपीएससी ग्रूप वन फिल्म्स एवरते प्रिपेयर अवतारो दयचे कॉन्फ्रेंस ऑफ पार्टीज 28 वीडियो उ चूँगी रेंडु मार्कुल ग्यारंटी ఎందుకంటే చాలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ దీంట్లో కవర్ చేయబడింది. వీడియో లెంత్ ఎక్కువ ఉంది, అంత ఎక్కువ ఉంది అంటే నేను ఏం చేయాలి. గ్రూప్ టూ అనేది ఇంత బిట్టర్ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా వీడియో లెంత్ ఎక్కువ ఉంది, నేను చూడను, నేను వాడుకుంటానంటే దానికి ఎవరు ఏం చేయలేరు, మీరే బాధ్యులు. ఓకేనా? సో చూసుకోండి అది. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ రౌండ్ ఆఫ్ ఇది కూడా ఉంది చూడండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతకుముందు ఒకటి చేయడం జరిగింది, అది కూడా ఉంది. సో ఇవి ఆల్రెడీ మనకి యూట్యూబ్లో అనేవి ఉన్నాయి, బోత్ జీనియస్ ఆన్లైన్లో తెలంగాణ వాళ్ళకి అండ్ అమరావతి ఆన్లైన్లో ఏపీపీఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి మనకి. మీరు చూడండి, చూడకపోతే దానికి నాకు బాధ్యత లేదు, అది మీ ఇష్టం. ఓకేనా? ఇంకోటి, సో గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఎకనామిక్ కోర్సు మనం లాంచ్ చేసాం. చాలామంది ఎకనామిక్ కోర్సు తీసుకున్నారు, తీసుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇదంతా సిలబస్ ప్రకారమే ఉందంటే సిలబస్ ప్రకారమే ఉంది అమ్మ. ఎంటైర్ సిలబస్ అన్ని టాపిక్స్ కవర్ చేయబడ్డాయి, ఒక టాపిక్ ఏమో లేదు, అది ఫైల్ క్రాష్ అయింది, నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను. రెండోది, ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏంటిదంటే టాపిక్స్ అర్థం అవ్వట్లేదు. ఎకనామిక్స్ అనేది ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలానే ఉంటుంది, నీకనే కాదు అక్కడ కంటెంట్ బాగాలేదని కాదు దాని మీనింగ్. కంటెంట్ బాగున్నా కానీ నీకు ఫస్ట్ టైం ఏంటిదంటే టర్మ్స్ అర్థం కావు. ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్న, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అన్న, సో జీడిపి ఎట్ ద బేసిక్ ప్రైజెస్ అన్న, ఈ టర్మ్స్ అన్నీ అర్థం కావు. దయచేసి ఫస్ట్ టైం ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీరు టర్మ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చూడాలి, అప్పుడే నీకు వస్తుంది. సో ఇనీషియల్ స్టేజ్లో నేను కూడా అలానే ఉండేవాడిని, నాకు కూడా ఏం అర్థమయ్యేది కాదు. ఎకనామిక్స్ అనేది ఫస్ట్ టైం చదివినప్పుడు ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందా? కనీసం రెండోసారి సగం ఎక్కుతుంది, మూడోసారి ఇంకా ఎక్కుతుంది. అంతే తప్ప మనం ఒక వీడియోని 10 మినిట్స్ చూస్ చేసి నాకు అర్థం కావట్లేదని మెసేజ్ పెడుతున్నారు. అర్థం కావట్లేదు అంటే దాని మీనింగ్ అది కాదు, మీరు చూడాలి దాన్ని, రెండు మూడు సార్లు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎకనామిక్స్ అనేది చూడగానే మనకేమైనా ఏమంటారు, మనకేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు కదమ్మా, మనం అందరం కూడా ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలా. సో అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయకపోతే నేను ఏమీ చేయలేను. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎకనామిక్ అప్డేట్స్ అనేవి మీకు ఎగ్జామ్ వరకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఏదైనా టాపిక్ లేకపోయినా కానీ నాకు చెప్తే నేను దాన్ని చేసి పెడతాను, నాకు ఎలాంటి ఈగో ఫీలింగ్స్ అట్లాంటివి ఏముండవు. మీరు ఏం చెప్పినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. సో నేను దానికి అనుగుణంగా మీ నీడ్స్ ప్రకారం నేను వెళ్తా తప్ప నా నీడ్స్ ప్రకారంగా నాదే ఫాలో అవ్వండి అని నేను చెప్పాను. సో దయచేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైనా సరే నా కోర్సే కొనుక్కోవాలని నేను చెప్పాను. మీకు కంటెంట్ నచ్చితే కొనుక్కోండి, లేదంటే మీకు ఇంకే ఫ్యాకల్టీ అయినా బాగా ఇష్టం, వాళ్ళు బాగా చెప్తున్నారంటే వాళ్ళది కొనుక్కోండి, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఫైనల్గా మీరు అందరూ సెటిల్ అవ్వాలి. నాదే గుణాలని నేను ఎప్పుడు చెప్పాను, ఇటు ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు కూడా. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే రెండోది, ఇప్పుడు ఈ వీడియోస్ లెంత్ ఎక్కువగా ఉన్నాయని చాలామంది చూడట్లేదు. అరే బాబు, సినిమా చూస్తావు 3.5 గంటలు యానిమల్ సినిమా కూర్చొని, వెబ్ సిరీస్ అనేది 12 సిరీస్లు చూస్తావు కూర్చొని మొత్తం నైట్ అంతా. అఫ్కోర్స్ నేను కూడా అందులో బాధ్యతలే అనుకోండి. సో చెప్తున్నా, మనం అలా అడిక్ట్ అయిపోతాం. అలాంటప్పుడు మరి మన జీవితంలో సెటిల్ అవ్వడానికి వీడియోస్ ఎందుకు చూడట్లేదు మనము? నిన్ను మొత్తం ఎవరు చూడమంటున్నాడు? రోజు కొంచెం చూడొచ్చు కదమ్మా, రోజు 20 నిమిషాలు చూడు, రోజు అరగంట. వీడియో లెంత్ ఉందని పక్కన పెడుతున్నాం, వీడియో లెంత్ ఎక్కువ ఉందని పక్కన పెడుతున్నావు. మరి కంటెంట్ అవసరం లేదా? కంటెంట్ కావాలి, వీడియో లెంత్ తక్కువ ఉండాలి. ఎట్లమ్మా, నేనేమన్నా భగవంతున్నా, లేదంటే హనుమాన్ నాకు ఏమైనా శక్తులు ఇచ్చిండా? చెప్పండి మరి, అట్లా ఏమైనా మీ దగ్గర ఉంటే చెప్పండి, నేను కూడా సరే వీడియోలు అయితే ఇంట్లో చేస్తా చిన్నగా. సో అలాంటి మన అద్భుత శక్తులు ఏం లేవు కదా, ఏం చేద్దాం మరి? సో కాబట్టి వీడియోలు ఎంత ఎక్కువ ఉన్నా కానీ దాన్ని కొంచెం మనం ఓపిక తెచ్చుకొని ఏం చేయాలి, బుజ్జి బంగారాలు మీరు అందరూ కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని రోజుకి 20 నిమిషాలు రోజుకి అరగంటలో చూసుకో. నిన్ను మొత్తం ఒకటే స్ట్రెచ్లో చూడమని ఎవడన్నా చెప్తున్నాడు ఏమైనా? సినిమానా ఇదే కాదు కదా. సో కాబట్టి జస్ట్ 15 నిమిషాలు చూడు, తర్వాత పక్కన పెట్టేసి చదువుకో, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం ఇంకొక 20 నిమిషాలు చూడాలా, ఒక 4-5 రోజులు చూడు, దాన్ని ఏమవుతుంది మొత్తానికి అది కంప్లీట్ అయింది కదా. అట్లా చేయవు నువ్వు, ఆ వీడియోలో ఎంత ఎక్కువ ఉంది పక్కన పెట్టడం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనని మనం డ్యామేజ్ చేసుకోవడం అంతే. ఓకేనా? రైట్, ఇక సొల్ ఆపేస్తా. సో రైట్, ఎకనామిక్ కోర్సు అలా ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. ఇంకా ప్రైజెస్ పెరుగుతాయి, ప్రైజెస్ తగ్గవు, ఇప్పటికే ప్రైస్ చాలా ఎక్కువైంది అంటున్నారు. కానీ మీరు చూస్తే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ అన్నింటికి రిస్క్ ఉంది, మీరు చూడొచ్చు. మీరు చూస్తే నేను 10 యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసిపాడేసింది, మీరు న్యూస్ పేపర్లో కూడా చూడొచ్చు. సో దయచేసి, సో మీరు అనుకున్నట్టుగా మేమే మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవట్లేదు, అది అక్కడ రూల్స్ అట్లా ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద భారత్ మ్యాట్రిమోనీ లాంటి యాప్నే తీసిపాడేసింది గూగుల్, మీరు చూడొచ్చు పేపర్లో. అట్లాంటి పెద్ద భారతదేశంలో టాప్ 10లో ఉన్న యాప్స్నే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసేసింది, ఎందుకంటే వాళ్ళ పాలసీస్ని ఫాలో అవ్వట్లేదని చెప్పి. సో మాకు కూడా చాలా రిస్క్స్ ఉన్నాయి, అందువల్ల ప్రైస్ పెంచాల్సిన అవసరం ఏర్పడచ్చు, అందుకని తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. ఇది జెన్యున్గా నేను చెప్తున్న రీజన్. మీరు నమ్మిన నమ్మకపోయినా మీరు పేపర్లలో కానీ మీరు కొట్టుకుని గూగుల్ బిల్లింగ్ పాలసీ matrimony.com రిమూవ్ ఇవన్నీ కొట్టండి. సుప్రీంకోర్టులో వాళ్ళు కేసేసి గెలవడం జరిగింది గూగుల్ వాళ్ళు. సో వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. ఇప్పుడు వాళ్ళ మోనోపాలి, గూగుల్ ప్లే స్టోర్ తప్ప ఇంకోటి ఏది లేదు కదా యాప్స్ పెట్టుకోవడానికి. సో వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి తప్ప మనం చెప్పినట్టు వాళ్ళు వినరు. సో అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ చదువుకున్న వాళ్ళే, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, అది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ వింటున్నారు, టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతుందో మీకు తెలుసు. కాబట్టి నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఏదో ఒక్కటి కూడా ఫాల్స్ చెప్పట్లేదు, ప్యూర్లీ హానెస్ట్గా చెప్తున్నాను. ఓకే.
రైట్ మూవింగ్ ఆన్ టు దట్ ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంట్ మనకి ఆల్రెడీ సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం మళ్ళీ ఒకసారి చెప్తా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే క్యాట్స్ అంటే మామూలుగా జనరల్గా సో క్యాట్ ఫ్యామిలీస్ అంటే లయన్ ఫ్యామిలీస్ లేదా టైగ్రిస్ ఫ్యామిలీసే కదా సో ప్యాంతెరా ఫ్యామిలీస్ అని చెప్తుంటాం మనం జనరల్గా అయితే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే మనకి 7 క్యాట్స్ ఉన్నాయి మనకు టోటల్గా ఈ పెద్దవి ఇవి పెద్ద పెద్ద బిగ్ క్యాట్స్ సో చిన్న క్యాట్ అంటే మన ఇంట్లో ఉండదు ఇవన్నీ పెద్దగా ఉంటాయి కదా బాడీస్ బిగ్ క్యాట్ అండ్ లేదా వీటినే మనం ఏమంటాం రోరింగ్ యానిమల్స్ అని కూడా అంటాం ఇవన్నీ కూడా ఏం చేస్తాయి పెద్ద పెద్దగా రోరింగ్ చేస్తుంటాయి ఓ అని అరుస్తుంటాయి గో అని అరుస్తుంటాయి కదా సో అలా రోరింగ్ చేస్తూ ఉంటాయి అనమాట ఇలా రోరింగ్ యానిమల్స్ అనమాట ఇలా రోరింగ్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 7 ఉన్నాయి ఈ 7 యానిమల్స్ అన్నింటిని కూడా కాపాడాలి ఈ 7 యానిమల్స్ అన్నింటిని కాపాడడానికి కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక అలయన్స్ని లాంచ్ చేసింది అది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకి ఏప్రిల్ సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2023లో మనకి మైసూర్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లోపల మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సో లాంచ్ చేసిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఫిబ్రవరి 29 సో ఫిబ్రవరి 29 ఆఫ్ ద 2024 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 150 crores అనేది అలొకేషన్ చేసింది ఈ దీన్ని ప్రమోట్ చేయడానికి అండ్ దట్ టు హెడ్ క్వార్టర్ ఆఫ్ ద దీస్ ఆర్గనైజేషన్ కూడా ఇండియాలోనే ఉండబోతుంది దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మరి ఎన్ని దేశాల సమూహం ఇది హౌ మెనీ కంట్రీస్ ఆర్ సో 96 కంట్రీస్ దాదాపు 96 కంట్రీస్ అనేటివి దీంట్లో జాయిన్ అయినాయి ఈ 96 కంట్రీస్కి అలయన్స్ నాయకత్వం ఇండియానే వహిస్తుంది ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఇండియాలోనే ఉండబోతుంది సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే 150 crores అనేది అలొకేట్ చేయడం అనేది జరిగింది సో 150 crores అనేది అలొకేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఫర్ ద 5-year period 2023 నుంచి 2028 వరకు ఈ 5 సంవత్సరాల పాటు మనకి 150 croreలకి క్యాబినెట్ అప్రూవల్ తెలపడం జరిగింది మన ఎప్పుడో ఫిబ్రవరి 29 రోజు మన క్యాబినెట్ అప్రూవల్ అనేది తెలిపింది సో దీంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి ఇది మల్టీ కంట్రీ అండ్ మల్టీ ఏజెన్సీ కంట్రీస్తో పాటు చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఓ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ సింపుల్ చెప్పాలంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు దీనికి సంబంధించి ఈ క్యాట్స్ని కాపాడడానికి కోసము సో దాన్ని ఏమంటాం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏప్రిల్ 2023లో లాంచ్ చేయడం జరిగింది సో ఇప్పుడు దాన్ని ఫైనల్గా అఫీషియల్గా దానికి డబ్బు కేటాయించడం జరిగింది 5 సంవత్సరాల పాటు ఓకే ఇవన్నీ ఉంటాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా మనం అందరం చదువుకొని పోతాం బిగ్ క్యాట్ అలయన్స్ బట్టి పడతాం సో పాయింట్ ఏంటంటే ఇక్కడ బిగ్గెస్ట్ బ్లండర్ ఎక్కడ చేస్తామని తెలుసా ఇది ఇప్పుడు ఏమంటాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్యాంతెరా స్పీసీస్ అంటాడు ప్యాంతెరా స్పీసీస్ ఇక్కడ ప్యాంతెరా స్పీసీస్ ఎన్ని ఉన్నాయి ఎల్లో కలర్లో 5 ఉన్నాయి ఇవి రెండు ప్యాంతెరా కాదు ఈ రెండు కూడా కాదు బిగ్ క్యాట్ అలయన్స్లో మొత్తం ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి 7లో 5 ఏ స్పీసీస్ ఉన్నాయి ప్యాంతెరా స్పీసీస్ ఉన్నాయి కాబట్టి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్యాంతెరా స్పీసీస్ అని అడగడానికి ఎగ్జామినేషన్లో తెలుసు కదా మన రొటీన్ డైలాగ్ నోట్లిందా సో కాబట్టి అందువల్ల సో ఈ ప్యాంతెరా స్పీసీస్ ఏదని అడుగుతాడు సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలి టైగర్ అనేది ఏంటిది ప్యాంతెరా టైగ్రిస్ లయన్ ఏదైతే ఉందో ప్యాంతెరా లియో అండ్ జాగ్వర్ ఏదైతే ఉందో ప్యాంతెరా ఓన్కా అండ్ లియోపాడ్ ఏదైతే ఉందో ప్యాంతెరా పాడస్ అండ్ స్నో లియోపాడ్ ఏదైతే ఉందో ప్యాంతెరా ఉన్షియా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనకి కొంచెం కూడా దశ తిరిగిందనుకో మరి టఫెస్ట్ క్వశ్చన్ ఇచ్చిననుకో సీదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ మూడిట్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సో ఇక్కడ ఏముంది ప్యాంతెరా ఓన్కా ఉంది ఏది జాగ్వర్ ఓకే నెక్స్ట్ ప్యాంతెరా లియోపాడ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టవచ్చు పాడ్ అంటే ఏముంది ఇక్కడ పాడస్ అనేది ఉంది పాడ్ అంటే పాడస్ అనేది ఉంది ఇక్కడ కూడా ఏముంది స్నో లియోపాడ్ ఉంది కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్షియా ఉంది సో కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది స్నో లియోపాడ్ అంటే ఏంటిది సన్ అని గుర్తుపెట్టుకోండి స్నో లియోపాడ్కి ఏముంటుంది ఉన్షియా ఎస్యుఎన్ సన్ అనేది ఉంటుంది ఓకేనా జాగ్వర్ సో జాగ్వర్ అంటే ఏముంటుంది జాన్ సో జేఓఎన్ జాన్ ఉంటుంది సో జాగ్వర్కి గుర్తుపెట్టుకోవాలి జాన్ అంటే ఇక్కడ ఓఎన్ అంటే ఏంటిది ఒన్కా ఉంటుంది మిగతాది కామన్ కదమ్మా లయన్ అంటే లియో అందరికీ తెలుసు టైగర్ అంటే టైగ్రీస్ అందరికీ తెలుసు ఇక్కడ పాడ్ అంటే పాడస్ అందరికీ తెలుసు ఇక్కడ పోయేది రెండు కూడా ప్యాంతెరా ఒన్కా సో స్నో లియో పాడ్కి ఏముంటుంది ఇది ఉంటుంది అనమాట అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ 5 స్పీసీస్ ఇంపార్టెంట్ ఓకేనా ప్యాంతెరా ఓకేనా ఇక్కడ టైగర్ లయన్ జాగ్వర్ లియోపాడ్ స్నోపాడ్ అన్నింటిలో ఏ స్పీసీస్ కింద ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాంతెరానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటి ప్యాంతెరా స్పీసీస్ కింద ఉన్నాయి నెక్స్ట్ ప్యాంతెరా కానీ ఏంటి ప్యూమా సో ప్యూమా కానీ నెక్స్ట్ ఇది కానీ చీతా అనేది మనం తెలుసు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేస్తాం కదా సెప్టెంబర్ 2023లో సో మనకి ఇది అసినెక్స్ జుబాటస్ అనేది 2022లో మనం చీతాను ఇంట్రడ్యూస్ చేస్తాం కదా ఇది చూస్తే మనకి ఏంటిది అసినెక్స్ జుబాటస్ అనేది ఏంటిది మనకి చీతా యొక్క ఏంటిది మనకి సో జులాజికల్ నేమ్ అండ్ ప్యూమా వచ్చేసి ఏంటిది ప్యూమా సో కాంకులర్ సో ఇది ఎగ్జామినేషన్లో కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఏంటి డిఫికల్ట్ అంటే ప్యాంతెరా స్పీసీస్ ఏమి అని అని అడిగాడు అనుకోండి పోతాయి సో కాబట్టి పీసీ కాదు పీసీ లేవు ఏంటి లేవు పీసీ అంటే ఇవి లేవు ఏది ప్యూమా కానీ చీతా కానీ ఏ కేటగిరీ కిందికి రావు ప్యాంతెరా కేటగిరీ కిందికి రావు అర్థమవుతుందా సో ఇది కొంచెం డీపెస్ట్ క్వశ్చన్ ఇలా రావడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు ఒక ఇలా వస్తే మాత్రం ఎగురుతాయి వికెట్లు సగం మంది కాదు మొత్తం నువ్వు బిగ్ క్యాట్ అలయన్స్ మొత్తం చదువుకుని పోతావు కానీ దాంట్లో ప్యాంతెరా స్పీసీస్ ఏంటంటే అసలు ఆన్సర్ పెట్టలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తావు సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్
సో వీటికి సంబంధించిన సో మనకి సెన్సర్స్ అనేది లియోపార్డ్ సెన్సర్స్ అనేది రిలీజ్ చేసింది గవర్నమెంట్ అనే రీసెంట్ గా ఏంటి మనకి లియోపార్డ్ సెన్సర్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏవి లియోపార్డ్ సెన్సర్ స్నో లియోపార్డ్ కాదు స్నో లియోపార్డ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం ఎంత 718 ఉన్నాయి ఉత్తరాఖండ్ మనకి లడాక్ అండ్ ఉత్తరాఖండ్ ఫాలోడ్ బై హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయని మనం చదువుకున్నాం లవ్ యూ హిమా అనే కోడ్ కూడా చెప్పాడు ఇవేంటి లియోపార్డ్ ఇది ఐదోసారి మనకి రిలీజ్ చేయడం అన్నమాట ఎవరు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా వీళ్ళిద్దరు కలిసి సెన్సర్స్ రిలీజ్ చేశారన్నమాట భారతదేశంలో సో అంటే మొత్తం కాదు ఒక 80% ఆఫ్ ద ఏరియాని కవర్ చేయడం జరిగింది దాంట్లో తీసుకుంటే 2018 సంవత్సరంలో లియోపార్డ్స్ తీసుకుంటే మనకి 12852 ఉంటే 2022కి వచ్చేస్తే మనకి ఎంత సో 13874 వచ్చినాయి మనకి సో అదనమాట సో అంతకుముందు ఇంత రేంజ్ లో ఉండేది 12000 నుంచి 13000 ఇప్పుడు 12000 నుంచి 15000 ఉన్నాయి సో దాదాపు ఒక సంవత్సరానికి 1.08% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి మనకి వీటి యొక్క పాపులేషన్ అనేది ఏమైంది పెరిగింది మొత్తానికి ఎంత ఉన్నాయి 13000 సో 874 ఏమున్నాయి మనకి లియోపార్డ్స్ ఉన్నట్టు మనకి ఈ డేటా చెప్తుంది ఇది లియోపార్డ్ సెన్సస్ వెరీ రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది మనకి ఫిబ్రవరి 29th రోజు సో దీంట్లో తీసుకుంటే మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్లో హైయెస్ట్ ఉన్నాయి మనకి మధ్యప్రదేశ్లో సో హైయెస్ట్గా ఉన్నాయి మనకి సో 3900 మధ్యప్రదేశ్లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎంత ఉండే అంతకుముందు సెన్సస్ ప్రకారం 4 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తాం సెన్సస్ సో దానిలో తీసుకుని 2018లో 3400 ఉంటే 3900 వచ్చినాయి ఇక్కడ 1690 ఉంటే 1985 వచ్చినాయి ఎక్కడికి మహారాష్ట్రకి ఎక్కడికి మహారాష్ట్రకి సో ఓకే రైట్ సో మనకి ఇక్కడ ఉంది మరి సో ఇక్కడ మళ్ళీ ఇదేంటిది 1879 అండ్ 1070 ఉన్నాయి అనమాట ఇవి 4 రాష్ట్రాలు అన్నమాట విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద వాట్ ఏంటిది సో ఏంటిది లియోపార్డ్స్ అనమాట సో మధ్యప్రదేశ్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర అండ్ ఫర్ ఏంటిది మన కర్ణాటక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది తమిళనాడు ఓకేనా సో కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి మధ్య మహాకర్త అని గుర్తుపెట్టుకోండి ఓకేనా మధ్య ఓకే సో మధ్య మహా ఓకే కర్త కేఏఆర్టీఏ కర్త మధ్య మహాకర్త ఈస్ ఎవరు లియోపార్డ్ లియోపార్డ్ ఈస్ మధ్య మహాకర్త సో మధ్య మహాకర్త ఈస్ లియోపార్డ్ సో కాబట్టి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక అండ్ నెక్స్ట్ ఏంటిది తమిళనాడు సో మధ్య మహాకర్త ఈజ్ లియోపార్డ్ ఎందుకంటే లియోపార్డ్కి సంబంధించినవి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెచ్చుకోండి ఓకేనా అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అడగవచ్చు అయితే ఇది స్టేట్ వైజ్ మరి ఏ టైగర్ రిజర్వ్లలో ఎక్కువగా ఉన్నాయి లియోపార్డ్స్ అని కనుక తీసుకుంటే ఏ టైగర్ రిజర్వ్లలో ఎక్కువగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ అండ్ ఫాలోడ్ బై ద పన్యా మధ్యప్రదేశ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ సత్పురా మధ్యప్రదేశ్ ఇక్కడ టాప్ అనమాట హైయెస్ట్ అనమాట 1, 2, 3 ప్లేసెస్ హైయెస్ట్ నెంబర్ ఉన్నది ఏంటి దీంట్లో నాగార్జున సాగర్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద పన్నా దెన్ ఫాలోడ్ బై ఏంటి సత్పురా విచ్ ఈస్ హ్యావింగ్ ద వాట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద వాట్ లియోపార్డ్ పాపులేషన్ విత్ రెస్పెక్ట్ ద వాట్ నంబర్స్ దట్ 1, 2, 3 సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటిది నేషనల్ పెన్షన్ స్కీమ్ టైప్లో గుర్తుపెట్టుకోండి ఎన్పిఎస్ నాగార్జున సాగర్ అండ్ దెన్ ఫాలోడ్ బై పన్నా అండ్ దెన్ ఫాలోడ్ బై ద ఏంటిది సత్పురా మనకి ఓకేనా సో అలా గుర్తుపెట్టుకోండి రైట్ పెంచ్ కాదు ఏంటిది పన్నా ఓకే పెంచ్ అనే ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టచ్చారు మళ్ళీ ఓకేనా సత్పురా అండ్ నెక్స్ట్ ఏంటిది నాగార్జున సాగర్ ఓకేనా ఇవి లియోపార్డ్కి సంబంధించిన సెన్సస్ మనకి ఓకేనా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం స్నో లియోపార్డ్ ఆల్రెడీ చూసాం మనం మీకు కంపారిజన్ చెప్తున్నాను అందుకోసం స్నో లియోపార్డ్ అనేది చూసాం మనం స్నో లియోపార్డ్ తీసుకుంటే మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి 718 ఉన్నాయి సో ఈ లడాక్లో అండ్ దెన్ ఉత్తరాఖండ్ ఫాలోడ్ బై ద వాట్ హిమాచల్ ప్రదేశ్ అని మనం చదువుకున్నాం లవ్ యూ హిమా అని కూడా గుర్తుపెట్టుకోవడం జరిగింది ఎల్ఓయూ లవ్ యూ హిమా అని ఓకేనా ఇది స్నో లియోపార్డ్ అవేంటి లియోపార్డ్ ఓకేనా సో జాగ్రత్తగా ఉన్నట్టు రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకదానికి ఒకదానికి ఆన్సర్లు పెట్టచ్చారు ఓకే ఇదంతా ఆల్రెడీ మనం చదువుకున్నాం రైట్ నెక్స్ట్ సేవ్ బండిపూర్ అనేది అక్కడ ఒక పెద్ద కర్ణాటకలో ఒక మూమెంట్ అని జరుగుతుంది బండిపూర్ నేషనల్ పార్క్ని సేవ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే బండిపూర్ నేషనల్ పార్క్ ద్వారా ఒక కారిడార్ కడుతున్నారనమాట మనకు పెద్ద 10 కిలోమీటర్ల కారిడార్ ఇక్కడ మనకు చూస్తే నంజాగూడ్ సో నంజాగూడ్ అనే ప్రాంతం ఉంది ఈ నంజాగూడ్ అనే ప్రాంతం కర్ణాటకలో ఉంది అట్లాగే మనకి నీలంబూర్ అనేది కేరళలో ఉంది నీలంబూర్ అనేది అంటే కేరళ సో ఈ హైవే పేరే ఇదన్నమాట నీలంబూర్ నంజాగూడ్ రైల్వే లైన్ ఓకేనా సో నీలంబూడ్ సో ఇది రైల్వే లైన్ అంటే కర్ణాటక నుంచి కేరళని కనెక్ట్ చేసే ఈ రైల్వే లైన్ అనమాట సో ఈ కర్ణాటక నుంచి కేరళకి కనెక్ట్ చేసే ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఈ రైల్వే లైన్ అనేది దాదాపు 10.5 కిలోమీటర్స్ ఆఫ్ ద స్ట్రెచ్ ఏదైతే ఉందో ఈ 10.5 కిలోమీటర్స్ ఆఫ్ ద స్ట్రెచ్ అనేది ఈ బండిపూర్ నేషనల్ పార్క్ ద్వారా వెళ్తుంది మనకి బండిపూర్ నేషనల్ పార్క్ ద్వారా సో వెళ్తుంది అనమాట ఇది బండిపూర్ నేషనల్ పార్క్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదంతా కూడా టోటల్గా ఏంటిదంటే మనకి బండిపూర్ నేషనల్ పార్క్ కంప్లీట్గా బండిపూర్ నేషనల్ పార్క్ సో బండిపూర్ నేషనల్ పార్క్ ద్వారా మనకి ఇలా 10 కిలోమీటర్స్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనకి వెళ్తుంది అనమాట సో ఈ 10 కిలోమీటర్స్ అనేది బండిపూర్ నేషనల్ పార్క్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి దీన్ని అడ్డుకుంటున్నారు సో ఇది ఈ నేషనల్ హైవే అనేది ఇక్కడ నుంచి అనమాట మైసూరు నుంచి సో ఇలా వచ్చేసి ఇట్లా పోయి ఇది మనకి కేరళలోని వయనాడు డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తుంది కేరళలోనే ఇక్కడ
వైనాడ్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ నేషనల్ హైవేలో 10 కిలోమీటర్లు అనేది మనకి ఈ బండిపూర్ నేషనల్ పార్క్ ద్వారా వెళ్తుంది. సో కాబట్టి దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది చాలామంది. సో దీనికి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్పీసీస్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి. ఇటు కింద తీసుకుంటే తమిళనాడు, ఇది తమిళనాడులో ఏముంటుంది మనకి ముద్దుమలై తమిళనాడులో ఉంటుంది. ఇటు పైన తీసుకుంటే నగర్కోయల్. సో నగర్కోయల్ కూడా ఎక్కడ ఉంది మనకి, సో ఇది కర్ణాటకలోనే ఉంటుంది. నగర్కోయల్ కానీ, సో బండిపూర్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ముద్దుమలై కానీ, సో ఇలా మనకి మూడు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో అది ఇక్కడ మనకి చూడొచ్చు. సో నీలంపూర్ అండ్ రైల్వే లైన్ కనెక్ట్ ద కేరళ ఆఫ్ ద కర్ణాటక విచ్ ఇస్ నోన్ యాజ్ వాట్ గోల్డెన్ ఐటీ కార్డ్. సో దీన్ని అపోజ్ చేయడం అనేది జరుగుతుంది మనకి. ఓకేనా? అది బండిపూర్ నేషనల్ పార్క్ ద్వారా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతాయని చెప్పి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక నీలంపూర్ అనేది కేరళ కాకుండా నీలంపూర్ అనేది తమిళనాడు అనేది వేస్తాడు మనకి దెబ్బ. అర్థమవుతుందా? సో కాబట్టి సో నింజాగూడ్ నుంచి ఇక్కడ వేసినప్పుడు మనకి ఇది కేరళలో ఉందమ్మ వయనాడ్ డిస్ట్రిక్ట్, కానీ మనం దీనికి ఇక్కడ వాళ్ళు మార్చడానికి ఛాన్స్ ఉంది, తమిళనాడు మార్చడానికి ఛాన్స్ ఉంది. సో నువ్వు దాన్ని ఎగ్జామినేషన్లో పసిగట్టవు. ఓకే, నెక్స్ట్ వన్. పెద్ద మూమెంటమే జరుగుతుంది దాన్ని ఆపాలని చెప్పేసి. రెండు, ఫర్ ద ఫస్ట్ టైం కేరళ అది రైల్వే లైన్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం కేరళ గవర్నమెంట్ యాజ్ ఇంట్రడ్యూస్డ్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ బడ్జెట్. సో ఇది మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా అడుగుతాడు. పర్టికులర్ వీటికి సంబంధించి అగ్రికల్చర్ కానీ, లైఫ్ స్టాక్ కానీ, ఫారెస్ట్ కానీ, వైల్డ్ లైఫ్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఉన్నాయిగా, వీటికి సంబంధించి మనకి ఫస్ట్ టైం బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రము? కేరళ అనేది. సో కేరళ ఇంట్రడ్యూస్డ్ ద వాట్ ఎన్విరాన్మెంట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? కేరళ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఆల్డబ్రా గేట్ టాటాయిస్. ఆల్డబ్రా గేట్ టాటాయిస్ ఇది ఏంటిది? ఇది దాదాపు 600 సంవత్సరాల తర్వాత ఇది పెద్ద టాటాయిస్ అనమాట. ప్రపంచంలోనే ఇది సెకండ్ లార్జెస్ట్ తాబేలు స్పీషీస్. ఇది సెకండ్ లార్జెస్ట్. మరి ఫస్ట్ లార్జెస్ట్ ఏది ఉంటుందంటే గాల్పాగోస్. గాల్పాగోస్ టాటాయిస్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ ప్రపంచంలోనే. ఫస్ట్ లార్జెస్ట్ ఏంటిదంటే ఇది గాల్పాగోస్ గేట్ థాయిలాండ్ టాటాయిస్ ఏదైతే ఉందో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ టాటాయిస్. ఇంత పెద్ద ఉంటుంది అది. మన రూమ్ అంత ఉంటుంది, ఒక పెద్దగా మన బెడ్రూమ్స్ ఎంత ఉంటాయి అంత అంత పెద్ద ఉంటుంది అది. దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఏంటిదంటే ఇదే ఆల్డబ్రా. సో ఆల్డబ్రా టాటాయిస్ అనేది, సో దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ స్పీసీస్ ఆఫ్ ద టాటాయిస్ ఆన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద వర్డ్ గాల్పాగోస్. గాల్పాగోస్ తర్వాత. అయితే ఇది దాదాపు 600 సంవత్సరాల తర్వాత ఇది ఎక్కడికి వచ్చిందంటే మెడగాస్కర్లో ప్రత్యక్షమైంది. సో ఇది ఆల్డబ్రా ఇక్కడ ఉంది. సో దీస్ ఇస్ ద ఆల్డబ్రా ఐలాండ్. ఈ ఆల్డబ్రా ఐలాండ్ నుంచి ఇది మెల్లగా ఏం చేసిందో తెలియదు కానీ నడుచుకుంటూ గిట్ వచ్చింది. ఏ దేశానికి? మెడగాస్కర్ దేశానికి వచ్చింది. ఆ మెడగాస్కర్ దేశంలో ఉన్నటువంటి బీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బీచెస్ లోపల దాదాపు ఇది మనకి ప్రత్యక్షమైంది. దాదాపు 600 సంవత్సరాల తర్వాత మనకి టాటాయిస్ అనేది ఈ మెడగాస్కర్ దగ్గర కనిపించడం జరిగింది. దాదాపు ఎంత? ఆఫ్టర్ 600 ఇయర్స్ తర్వాత, సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ ద గాల్పాగోస్. సో ఇది దాని యొక్క ముచ్చట. సో కాబట్టి ఇది న్యూస్లో ఉందన్నమాట మనకి. ఏది? సో ఆల్డబ్రా గేట్ టాటాయిస్. ఆల్డబ్రా గేట్ టాటాయిస్ అనేది ఇక్కడ ఉంది. సో మనం చూసాం డార్క్ గ్రే ఆర్ బ్లాక్ కలర్లో ఉంది. ఓకేనా? సెక్షువల్ డైమార్ఫిక్ మీనింగ్ ఈస్ దట్ దర్ ఈస్ ద డిఫరెన్సెస్ ఇన్ ద అపేరెన్స్ ఆఫ్ ద వాట్ బిట్వీన్ ద మేల్ అండ్ ద ఫీమేల్. డైమార్ఫిక్ అంటే మేల్ని ఫీమేల్ని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు మనలాగానే. ఓకేనా? రైట్. సో ఆల్డబ్రా, సో ఐస్లాండ్లో ఉన్నాయి అవి. ఇప్పుడు మనకి ఎక్కడికి? మారిషస్, మెడగాస్కర్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్ 600 ఇయర్స్ తర్వాత. ఓకే, నెక్స్ట్ వన్. అరాల్సీ. సో అరాల్సీ అనేది సో ఒక ఎండోరిక్ లేక్ అనమాట. ఎండోరిక్ లేక్ అంటే దానికి ఎలాంటి అవుట్లెట్ ఉండదు అనమాట. ఎండోరిక్ లేక్ అంటే వాటర్ అవుట్లెట్. మన భారతదేశంలో కూడా ఎండోరిక్ లేక్ ఉంది. మీకు ఎక్కడ ఉందో గుర్తా? ప్యోంగాంగ్ లేక్. ప్యోంగాంగ్ లేక్ మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉంది కదా. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్యోంగాంగ్ లేక్ ఏదైతే ఉందో ఇక్కడ ఇండియాలో మనకి దాదాపు 45 కిలోమీటర్లు ఉంటే 90 కిలోమీటర్లు అనేది చైనాలో ఉంటుంది. మనము 3 ఇడియట్ సినిమాలో చూసాం కదా ప్యోంగాంగ్ లేక్ అని. సో ఈ ప్యోంగాంగ్ లేక్ అనేది కూడా ఇండియాలో ఉన్నటువంటి ఒక ఎండోరిక్ లేక్. ఎండోరిక్ లేక్ మీకు ఎండోరిక్ లేక్ అంటే, సో ఎండోరిక్ లేక్ అంటే వాటర్ బయటకు వెళ్ళడానికి మనకి అవుట్లెట్ ఉంటుంది. ఈ లేక్ ఉందనుకోండి, ఈ లేక్ ఏముంటుంది అంటే బయటకు వెళ్ళడానికి వాటర్ బయటకు వెళ్ళడానికి సో అవుట్లెట్ ఉండదు అనమాట. వాటర్ సో ఎలాంటి అవుట్లెట్ ఉండదు. ఏదైతే వాటర్ దీంట్లోకి ఎంట్రీ అయిందో ఆ వాటర్ మొత్తం అందులోనే ఉండిపోతుంది. వాటర్ వచ్చి ఆడైతే తప్ప బయటకు వెళ్ళడానికి మనకు ప్రొవిజన్ ఉండదు అనమాట. దెర్ విల్ బి అ నో అవుట్లెట్. అవుట్లెట్ అనేది ఉండదు. వాటర్ బయటకు వెళ్ళడానికి అవుట్లెట్ అనేది ఉండదు. సో వాటర్ బయటకు వెళ్ళడానికి అవుట్లెట్ ఉండదు. అలాంటి లేక్స్ ఏమంటాం మనం? ఎండోరిక్ లేక్స్ అని చెప్తుంటాం. అలాంటి ఎండోరిక్ లేక్ ఇది ఒకటి. ఏది? అరాల్సీ అనేది. అరాల్సీ. సో అరాల్సీ అనేది ఎక్కడుంది అని మనకు అబ్జర్వ్ చేస్తే ఇది అరాల్సీ. ఇక్కడ తీసుకుంటే మనకి చూడొచ్చు పైనదంతా కూడా మనకు కజకిస్తాన్. ఈ పైనదంటే బైకనూర్ ఇదంతా ఏంటి మొత్తం. సో దిస్ ఏరియా అంతా కజకిస్తాన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో కజకిస్తాన్ ఇదంతా కూడా కజకిస్తాన్. నెక్స్ట్ కింద తీసుకుంటే ఇదంతా ఏముంది మనకి? ఉజ్బెకిస్తాన్ ఉంది. కింద తీసుకుంటే ఏంటి? ఉజ్బెకిస్తాన్. సో ఈ రెండు దేశాల మధ్యన స్ప్రెడ్ అయ్యింది ఇది మధ్యలో. ఏది? అరాల్సీ అనేది. కజకిస్తాన్ ఇటు ఏంటి? ఉజ్బెకిస్తాన్ మధ్యలో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇస్ ఈజ్ అవాట్ ఎండోరిక్ లేక్. సో ఎండోరిక్ లేక్ అంటే ఎలాంటి అవుట్లెట్ ఉండదు. సో ఈ రెండు దేశాల మధ్యన మనకి స్ప్రెడ్ అయ్యింది. ఉజ్బెకిస్తాన్కి మరియు కజకిస్తాన్కి మధ్యన స్ప్రెడ్ అయ్యింది.
అయితే ఇలా ఇది సాల్ట్ వాటర్ లేక్ అన్నమాట. ఎందుకంటే ఒకటే దగ్గర వాటర్ మొత్తం ఆగిపోయినాయి అనుకోండి, ఆ వాటర్ బయటకు వెళ్ళవు. వాటర్ బయటకు వెళ్ళినప్పుడు ఇందులో ఉన్నటువంటి సాల్ట్ మెటీరియల్స్ కానీ ఇందులో ఉన్నటువంటి రాక్స్ కానీ ఏమైతే ఇవన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోయి మొత్తం జనరల్గా ఏమైతే మనకి సాల్ట్ లాగా మనకి వాడతాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్యోంగాంగ్ లేక్ ఏదైతే ఉందో అది కూడా బ్రాకిష్ వాటర్ లేక్, అంటే ఆల్మోస్ట్ సాల్టీ కంటెంటే ఉంటుంది దానిలో కూడా, ఫ్రెష్ వాటర్ అనుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో దాల్ లేక్ ఉంది, అది ఫ్రెష్ వాటర్. అట్లాగే ప్యోంగాంగ్ లేక్ కూడా ఫ్రెష్ వాటర్ అనుకున్నారు, ప్యోంగాంగ్ లేక్ ఫ్రెష్ వాటర్ లేక్ కాదు, అది కూడా ఎండోరిక్ లేక్, అది కూడా సాల్టే ఉంటుంది మొత్తం ప్యోంగాంగ్ లేక్లో. మనకి త్రీ డేట్స్ సినిమాలో క్లైమాక్స్లో చూపిస్తాడు కదా లాస్ట్కు, రైట్. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎండోరిక్ లేక్ అనమాట. ఇది ఏమైందంటే క్లైమేట్ చేంజ్ వల్ల కానీ కొన్ని కారణాల వల్ల ఇది మొత్తం కూడా 70% అనేది 3/4 అనేది ఎండిపోయింది. యాక్చువల్గా చూడొచ్చు మీది, దీని యొక్క బార్డర్ లైన్ అనేది ఇలా ఉండే అరాల్సీ. సో కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మధ్యన అరాల్సీ అనేది ఇంత పెద్దగా ఉండే. ఇప్పుడు తీసుకుంటే ఇగో ఇక్కడ ఇంతే మిగిలిపోయింది అరాల్సీ, మొత్తం డిస్అపియర్ అయిపోయింది అరాల్సీ ఏదైతే ఉందో. ఇలా మరి ఇక్కడ ఇట్లా ఉండేది. సో ఇదంతా కూడా ఏమైపోయింది, ఇదంతా కూడా డ్రై అయిపోయింది. మోర్ దాన్ 70% ఏమైంది, డ్రై అయిపోయింది అరాల్సీ. అరాల్సీ అనేది మోర్ దాన్ 70% ఏమైంది, డ్రై అయిపోయింది, మొత్తం డ్రై అయింది. ఇలా ఉండాల్సింది, ఓకేనా? మనం అంటాం కదా, మన మల్లీశ్వర సినిమాలో ఉంటాయి, చాకులా ఉండే వాళ్ళు కత్తిలా అయిపోయాడు అంటాడు కదా. చాకులా ఉండేటోడు చాక్ అంటే మరీ షార్ప్ ఉంటుంది, కత్తి అంటే కొంచెం తక్కువగా ఉంటుంది కదా. సో ఇది కూడా చాకులా ఉండేది ఏమైంది, కత్తిలా అయిపోయింది అనమాట ఇది. సో కాబట్టి ఇలా అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి బాగా నీళ్ళు ఉండేటి ఏమైనా ఇలా అయిపోయింది, మొత్తం కూడా డ్రై అయిపోయింది అనమాట. ఎందుకు ఇలా జరిగింది అనేది మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అయితే మరి దీనికి వాటర్ తీసుకొచ్చే రెండు రివర్స్ ఉన్నాయి, అముదారియా రివర్ అనే రివర్ ఒక ఉన్నాయి మనకి వాటర్ తీసుకొచ్చేటి. ఆ రివర్ తీసుకొచ్చే వాటర్స్ ఏమైనాయంటే అవి వాటర్లు తీసుకురావట్లేదు, ఎందుకంటే వాళ్ళ దేశంలో అగ్రికల్చర్ ఎక్కువైపోయి దీనిలోకి వాటర్ రావట్లేదు, అగ్రికల్చర్ని ఎక్కువ వాడుతున్నారు వాళ్ళ దేశంలో రావట్లేదు. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ అముదారియా రివర్. సో ఇక్కడ ఇది అముదారియా రివర్. సో ఈ అముదారియా రివర్ వల్ల వాటర్ అనేది సో ఈ ఎండోరిక్ అరాల్సీలోకి ఎంట్రీ అవుతుంది అముదారియా రివర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి సైదారియా రివర్. సో అముదారియా రివర్, సైదారియా రివర్ అని రెండు రివర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, అముదారియా. సో ఈ రెండు రివర్స్ నుంచి వాటర్ దీంట్లోకి ఎంట్రీ అవ్వాలి. ఈ రెండు రివర్స్ నుంచి వాటర్ ఎంట్రీ అవ్వడం వల్ల సో ఎక్కువ మొత్తంలో దీంట్లో వాటర్ యాడ్ అయ్యేటి. కానీ అది 70% ఎండిపోవడానికి కారణం ఏంటిదంటే ఈ వాటర్ని అంతా ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్కి వాడుకోవడం వల్ల ఇందులోకి వాటర్ రావట్లేదు, అరాల్సీలోకి వాటర్ రావట్లేదు. సో పైగా అది మొత్తం కూడా ఎండిపోయింది అనమాట అరాల్సీ. సో అది దాని మేజర్ రీజన్. సో కాబట్టి ఎగ్జామినేషన్లో చూడొచ్చు ఇది కజకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఉంది, సౌత్ సైడ్ ఉజ్బెకిస్తాన్ ఉంది, అవునా? సో పైన ఏముంది మనకి అది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్, ఓకే. 3/4 ఏమైంది, డిసాపియర్ అయిపోయింది, అది అరాల్సీ అనేది, ఓకేనా? రైట్. నెక్స్ట్ బ్లూటంగ్ డిసీజెస్. చైనా బ్యాన్స్ ద ఇంపోర్ట్ ఆఫ్ ద రుమినెంట్స్ ఆఫ్ ద యానిమల్స్. చనిపోయిన తర్వాత మిగులుతాయి కదా వాటిని ఏమిటి, రుమినెంట్స్ యానిమల్స్ ఫ్రమ్ ద వాట్ ఇరాక్ డ్యూ టు ద వాట్ బ్లూటంగ్ డిసీజెస్. ఇట్ ఈస్ ఎ నాన్ కంటాజియస్ వైరల్ డిసీజెస్ అనేది ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ద వాట్ ఇన్సెక్ట్, యానిమల్స్కి వస్తుంటుంది. సో ఎనిమల్ టు ఎనిమల్ కాదు, ఇన్సెక్ట్స్ ద్వారా మనకి రావడానికి అవకాశం ఉంది. ఇట్ కెన్ లీడ్స్ ద వాట్ వెయిట్ లాస్ అండ్ డిస్టర్బ్స్ ఇన్ ద వాట్ ఊల్ గ్రోత్, యానిమల్స్కి మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే యానిమల్స్కి ఇది కుట్టినప్పుడు ఏది, ఇన్సెక్ట్స్, చిన్న చిన్న యానిమల్స్ ఇది ఇన్సెక్ట్, ఇన్సెక్ట్ దీన్ని క్యారీ చేస్తుంది, దీన్ని వైరస్, వైరస్ అనేది ఇన్సెక్ట్లోకి వెళ్తుంది, ఇది ఇన్సెక్ట్. ఈ ఇన్సెక్ట్ ఏం చేస్తుంది, ఏదో ఒక యానిమల్ ఏం చేస్తుంది, కుడుతూ ఉంటుందా లేదా, ఈ యానిమల్ని కుట్టినప్పుడు ఈ యానిమల్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. సో అలా అనమాట. సో ఇన్సెక్ట్ నుంచి యానిమల్కి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఎక్కువ మొత్తాలు ఏమైతే మనకి ఆ యానిమల్స్ చనిపోయి వెయిట్ తగ్గిపోతాయి కాబట్టి ఊరు రాదని చెప్పేసి మనం పూర్తిగా దాన్ని ఆపేట, దీన్ని ఇరాక్ నుంచి ఇంపోర్ట్స్ని ఆపేసింది ఎవరు, చైనా. సో కాబట్టి ఎగ్జామినేషన్ లాస్ట్ స్టోరీ కాదు. సో ఇదంతా కూడా ఏ డిసీజ్ అని అడుగుతాడో అది మనకి ఇంపార్టెంట్. బ్లూటంగ్ డిసీజెస్ కాసుడ్ బై ద వాట్ వైరస్, కాసుడ్ బై ద వాట్ వైరస్, రియో విరిడియా ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. నేను చాలాసార్లు చెప్పాను వైరస్ అనేది ఎందుకు ఎక్కువ వైరల్ డిసీజెస్ వస్తాయంటే, చాలాసార్లు చెప్పాను వైరస్కి సెల్వాలు ఉండదు, అది ఏదో ఒక జీవిలో బ్రతకాలి అంటే దానికి ప్రొటెక్షన్ అవసరము, బ్యాక్టీరియా అట్లాంటివి కాదు. కాబట్టి ఏదో ఒక జీవిలో ఎంట్రీ అయితే అవి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా బతకడానికి అవకాశం లేదు. నెక్స్ట్ బ్లూ ఎకానమీ. మనకి బడ్జెట్లో కూడా బ్లూ ఎకానమీ గురించి చెప్పారు. యాక్చువల్గా బ్లూ ఎకానమీ అంటే తొందరపడి మనం ఎగ్జామినేషన్లో ఏం పెడతాం అంటే బ్లూ రెవల్యూషన్ చేపల పెంపకం అని ఇస్తాడు, అది పెట్టేస్తావు నువ్వు తొందరగా. అంటే ఎంత బ్లైండ్గా ఆలోచిస్తావు అంటే ఎగ్జామినేషన్లో నీకున్న టెన్షన్ ప్రపంచంలో ఎవరికి ఉండదు, నేను ఒక్కరికి నాకే ఉన్నాయి ప్రపంచాలని టెన్షన్స్ అని ఆలోచిస్తావు, అది కాదు మనం ఆలోచించాల్సింది. బ్లూ ఎకానమీ అంటే నా బ్లూ రెవల్యూషన్ అని చెప్పట్లేదు బై డియర్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బ్లూ ఎకానమీ. ఎకానమీ అంటే ఏంటిది, మొత్తం అన్ని రిసోర్సెస్ని వాడుకోవాలి. బ్లూ ఎకానమీ అంటే ఏంటిది, సముద్రాలు పొల్యూట్ అవ్వకుండా అందులో ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం వాడుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ బ్లూ ఎకానమీ. తొందరపడే బ్లూ రెవల్యూషన్ ఆన్సర్ పెట్టచ్చారు. బ్లూ ఎకానమీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వాట్ బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద వాట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఫిష్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫిషర్స్ వెల్ఫేర్, అది కాదు ఇక్కడ మనం మాట్లాడేది. ఇక్కడ మాట్లాడే బ్లూ ఎకానమీ దట్ ఈస్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ద వాట్ ఓషనిక్ రిసోర్సెస్. సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ద వాట్ ఓషనిక్ రిసోర్సెస్, ఏవైతే ఓషనిక్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ఏం చేయాలా, పొల్యూట్ అవ్వకుండా వాడుకోవాలి, అందరికీ ఏం చేయాలి, మంచి చేయాలి, అది అంతే ఇది బ్లూ ఎకానమీ, ఓకేనా? సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఓవర్ లుకింగ్లో మిస్టేక్ చేస్తారు ఇది గ్యారంటీగా. రెండోది, మూడోది ఫారెస్ట్ ఫైర్స్. ఏ దేశంలో అయినా సరే ఎమర్జెన్సీ అనేది దేనివల్ల డిక్లేర్ చేస్తారు జనరల్గా, ఏదో
ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిక్లేర్ చేస్తారు. కానీ ఈ దేశంలో ఫారెస్ట్ ఫైర్స్ వల్లనే ఆ దేశంలో మొత్తం ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఆల్మోస్ట్ మనం తీసుకుంటే 2022 సంవత్సరంలో 6.6 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది నాశనం అయిపోయింది అక్కడ ఆ దేశంలో స్పాంటేనియస్గా. ఏ దేశంలో? చిలీ దేశంలో. సో చిలీ దేశంలో జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వాట్ ఫారెస్ట్ ఫైర్స్. ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఆ దేశంలో మొత్తం కూడా ఏంటిది ఎమర్జెన్సీని డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణమైన ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయనేది మనం ఆలోచించవచ్చు. సో కాబట్టి ఎగ్జామినేషన్లో అడగడానికి డైరెక్ట్ క్వశ్చన్ పడడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏ దేశం అనేది ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది డ్యూ టు ద వాట్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ద రీసెంట్ డేస్ అంటే ఏది? చిలీ దేశం అనేది 6.6 మిలియన్ హెక్టార్స్ అనేది దాదాపు ఫారెస్ట్ ఫైర్స్ వల్ల కోల్పోయినటువంటి దేశం ఇది. ఓకే, నెక్స్ట్ వన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. ఓకేనా, యునైటెడ్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది మనకి? నైరోబి కెన్యాలో ఉంటుంది. ఏ ఇయర్లో స్టార్ట్ చేసాం? 1972లో స్టార్ట్ చేసాం. నైరోబిలో ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏమైనా చేయాలంటే ఇదే అపెక్స్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ చేసుకోవాలంటే యుఎన్ఈపీ నాయకత్వం వహిస్తుంది. ప్లస్ అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి మీ అందరికీ తెలుసు రోమ్ ఇటలీలో ఉంటుంది. ఏది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వీళ్ళిద్దరు కలిసి ఒక ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటిదంటే యుఎన్ వరల్డ్ రీస్టోరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ అనమాట. కొన్ని కొన్ని దేశాలలో కొన్ని కొన్ని ప్రాజెక్టులను సెలెక్ట్ చేసి ఆ ప్రాజెక్టులను డెవలప్మెంట్ చేయడం అనమాట. దాని ద్వారా ఎన్విరాన్మెంట్ని కాపాడాలి. అలా మనకి యుఎన్ వరల్డ్ రీస్టోరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కింద మనకి 7 సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంత? 7 ప్రాజెక్ట్స్ అనేది సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మనకి ఎవరు? యుఎన్ఈపీ, ఎఫ్ఏఓ కలిసి 7 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ 7 ప్రాజెక్ట్స్ని ఎందుకు సెలెక్ట్ చేశారు వీళ్ళు అనంటే, సో వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేసిన ప్రాజెక్టులలో ఏమని డిక్లేర్ చేశారు? యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ ద వాట్ ఎకో సిస్టమ్ రీస్టోరేషన్ అని డిక్లేర్ చేశారు. ఏ డికేడ్ని? 2021 నుంచి 2030 వరకు. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఒక ఏం పెట్టుకున్నాయి. ఒక ఆ ఏం పేరు ఏంటిదంటే ఈ 10 సంవత్సరాలు అంటే 2021 నుంచి 2031 వరకు సో ఏమని డిక్లేర్ చేశారు? ఎకో సిస్టమ్ రీస్టోరేషన్ డికేడ్గా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఎకో సిస్టమ్ సో రీస్టోరేషన్ అంటే ఏమంటాం మనం, ఎకో సిస్టమ్ అంటే ఏమంటాం, బయోడైవర్సిటీని మనిషిలను కూడా కాపాడాలి. సో కాబట్టి దాని ద్వారా మనకి ఈ ఈ ప్రాజెక్టు ద్వారా కనీసము 40 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని కాపాడాలి, కనీసము 500,000 మందికి జాబ్స్ని క్రియేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. దీంట్లో భాగంగానే ఈ 7 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో దాని ద్వారా ఇంతమందికి బెనిఫిట్ జరుగుతుందని చెప్పేసి ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి మనకి 7 ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. దేని కింద? యుఎన్ వరల్డ్ రీస్టోరేషన్ ఫ్లాగ్షిప్స్ కింద. ఓకే, ఈ 7లో ఒకటి చూడండి, రీస్టోరింగ్ ద వాట్ మెడిటేరియన్ రీజియన్లో ఫారెస్ట్ ఇనిషియేటివ్స్, లివింగ్ ఇండస్ ఇనిషియేటివ్ అని ఒకటి, అండ్ అసోసియేషన్ ఆండనియన్ సోషల్ మూవ్మెంట్ అని, శ్రీలంక మ్యాంగో రీజనరేషన్ ఇనిషియేటివ్ అని, సో నెక్స్ట్ రీగ్రీనింగ్ ఆఫ్ దౌట్ ఆఫ్రికా ఇనిషియేటివ్స్ అని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ గార్డెన్ ప్రోగ్రామ్ అనేది ఇవన్నీ ఆఫ్రికాలో లాంచ్ చేశారు. ఇవన్నీ కూడా వేరే వేరే దేశాలకు సంబంధించిన. ఇండియాలో కూడా ఒకటి ఉంది, ఇండియా నేపాల్లో. ఏంటిదంటే ఇది తెరాయి ఆర్క్ ల్యాండ్స్కేప్ అని ఒకటి లాంచ్ చేశారు మన తెరాయి రీజన్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి 7 గ్లోబల్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇండియా నుంచి ఏమున్నాయని అడగవచ్చు. ఇండియా నుంచి ఏముంది? తెరాయి ఆర్క్ ల్యాండ్స్కేప్ ఉంది. ఏది? తెరాయి. సో ఆర్క్ ల్యాండ్స్కేప్ అయితే ఏదైతే ఉందో ఇది ఉందన్నమాట మనకి. ఓకేనా, క్లియర్ కదా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ రైట్ అవ్వటాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు మీకు. ఓకేనా, సో రీస్టోరింగ్ ఆఫ్ ద వాట్ రట్టా మారో జిందాబాద్, ఆ డైలాగ్ కూడా కాపీ కొట్టడం అంటారు, అది సినిమా డైలాగ్ రా నాయన. ఓకే, సో రీస్టోరింగ్ ద వాట్ మెడిటేరేనియన్ ఫారెస్ట్ అండ్ లివింగ్ ఇండస్ ఇనిషియేటివ్, అండ్ ద వాట్ సో శ్రీలంక మ్యాంగ్రోవ్ రీజనరేషన్ ఇనిషియేటివ్, రీగ్రేనింగ్ ఆఫ్ ఆఫ్రికా, ఇది రట్టా కొట్టాలి. ఇండియా నుంచి ఏముంది అనేది ఇది ఇంపార్టెంట్. మనకి తెరాయి ల్యాండ్స్కేప్ అనేది ఉంది. మీరు జాగ్రఫీలో చదివి ఉంటారు, తెరాయి అంటే చదివారా? తెరాయి అంటే గుర్తుందా మనకి? ఇప్పుడు హిమాలయాస్ తీసుకున్నాం అనుకో ఇండియాలో. సో ఇండియాలో మనకి హిమాలయాస్ తీసుకుంటే సో ఇలా ఉంది మనకి. సో ఇలా హిమాలయాస్ తీసుకుంటే మనకి హిమాలయాస్లో ఏముంటాయి స్టార్టింగ్లో మనకి? సో పైన ఓతే ఏముంటాయి? ఇలా పైన ఇదంతా కూడా ఏంటి? గ్రేటర్ హిమాలయాస్, రైట్? సో ఈ పైన ఉన్నటువంటి ఏంటి? గ్రేటర్ హిమాలయాస్. మధ్యలో ఉన్నటువంటి ఏమంటాం మళ్ళా? మిడిల్ హిమాలయాస్ లేదా లెస్సర్ హిమాలయాస్ అని చెప్తుంటావు, అవునా? బయట ఉన్న వాటిని ఏమంటావు? ఔటర్ హిమాలయాస్ లేదా శివాలిక్స్ అంటావు, లేదా ఈ బయట ఉన్నటువంటి కింద. సో ఈ బయట ఉన్న వాటిని ఏమంటావు? ఔటర్ హిమాలయాస్ లేదా శివాలిక్స్ అంటావు. దీస్ ఆర్ నోన్ యాజ్ వాట్? ఔటర్ హిమాలయాస్, అదర్వైజ్ శివాలిక్స్ అంటావు. ఓకే, శివాలిక్స్. ఓకే, డన్. సో గ్రేటర్ హిమాలయాస్ని ఇండియాలో ఏమంటావు? హిమాద్రి అంటావు. ఏమంటావు? హిమాద్రి అంటావు. మిడిల్ హిమాలయాస్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ ఏమంటావు ఇండియాలో? హిమాచల్ అని చెప్తుంటావు. ఏమంటావు? హిమాచల్ అని చెప్తుంటావు. ఆ తర్వాత రివర్స్ తీసుకొచ్చిన, రివర్స్ అనేటివి ఇంత హైట్ నుంచి వస్తాయి కదా, రివర్స్ అనేది ఇలా వచ్చేసి మొత్తం స్పీడ్ తగ్గిపోయినప్పుడు హైట్ తగ్గిపోతుంటుంది కదా కిందికి వచ్చిన కొద్ది. సో ఇలా రివర్స్ అనేటివి పెద్ద పెద్ద రాళ్ళని ఇక్కడ డిపాజిట్ చేస్తాయి. ఈ రాళ్ళని డిపాజిట్ చేసిన ప్రాంతాన్ని ఏమంటావు? పెద్ద పెద్ద రాళ్ళని డిపాజిట్ చేసే ప్రాంతాన్ని ఏమంటాం మనం? బాబర్ అని చెప్తుంటాం. ఏమంటాం? బాబర్. ఆ తర్వాత రివర్ అనేది ఇంకా కొద్ది దూరం వెళ్ళాక చిన్న చిన్న రాళ్ళని డిపాజిట్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు అలా చేస్తుంది అది అంతా నేను చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు మీరు జాగ్రఫీలో చదివి ఉంటారు, రైట్? ఇక్కడ తీసుకుంటే చిన్న చిన్న రాళ్ళని డిపాజిట్ చేస్తుంది. ఈ ప్రాంతాన్ని ఏమంటాం మనం? తెరాయి అని చెప్తుంటాం. తెరాయి అంటే ఏంటిది? మార్షీ ల్యాండ్స్ అని. ఓకే, చిత్తడి ప్రాంతం అని.
सो मार्शी लैंड अरा चित्तड़ प्रांतम तेराई सो ई तेराई प्रांतम एदैतोंदो ई तेराई रीजन अन्नमाट इदंता कूडा एंटिदि सो शिवालिक्स शिवालिक्स दाटिन तर्वात बाबर उंटदि बाबर तर्वात ई प्रांतम अंटे एंटि तेराई सो ई तेराई प्रांतान्नि कापाडडानिकि कोसं कूडा ई तेराई रीजन एदैतो उंदो दीन्नि कापाडडानिकि मनं मन सेवन फ्लाग्शिप प्रोग्राम्स लो कूडा मनं एंटर चेशां उत्तराखंड गानि उत्तर प्रदेश गानि अंड नेक्स्ट बीहार गानि ई मूडु राष्ट्रालल्लो मनकि स्प्रेड अय्यि उंटदि ई रीजन इदंता कूडा एंटिदि ई तेराई प्रांतम अंता कूडा एमैतदि मनकि ई स्प्रेड अय्यि उंटदन्नमाट सो दीन्नि मनकि यूएनईपी प्लस ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిపి దాన్ని కూడా మనకి ఎంటర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ తెరాయి బెల్ట్ ఏదైతే ఉందో ఈ తెరాయి సో దిస్ తెరాయి ఆర్క ల్యాండ్స్కేప్ని ఎంటర్ చేయడం అనేది జరిగింది. దీంట్లో కూడా సో ఉత్తరాఖండ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్లో ఉంటుంది అండ్ ప్లస్ మనకి ఇంకా దేంతో టచ్ అయి ఉంటుంది నేపాల్తో టచ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈస్ అడ్జైనింగ్ ద వాట్ బాబర్ ఏరియాస్ అండ్ తెరాయి. సో బాబర్ శివాలిక్స్ ఉంటాయి, ఇవి శివాలిక్స్. శివాలిక్స్ తర్వాత ఏముంటుంది బాబర్ ఉంటాయి, బాబర్ తర్వాత ఏముంటుంది తెరాయి ఉంటుంది. జియోగ్రఫీలో మీరు క్లియర్గా చదివి ఉంటారు. సో ఈ ఏరియాలోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం తీసుకుంటే కార్బెట్ టైగర్ పార్క్, టైగర్ రిజర్వ్ కానీ, రాజాజీ నేషనల్ పార్క్ కానీ, దూద్వా టైగర్ రిజర్వ్ కానీ, వాల్మీకి టైగర్ రిజర్వ్ కానీ, ఇవన్నీ కూడా మనకి తెరాయి ఈ తెరాయి ప్రాంతంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. సో అందువల్ల ఆ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి ఆ సెవెన్ ఇనిషియేటివ్స్లలో కూడా మనకి సో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాదాపు 810 కిలోమీటర్ల పొడవును అవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, క్లారిటీ ఉంది కదా? కొంచెం చదవాలి, మీరు చదవకపోతే ఏది రాదు మరి. నేను ప్రతిదీ ఇంకా ఇంకా డీటెయిల్గా చెప్పచ్చు వీటిని, కానీ నేను ఇంత డీటెయిల్గా చెప్పినందుకు ఇక్కడనే ఆగిపోతా, ఇక్కడనే ఆగిపోతాయి. కరెంట్ అఫేర్స్ కావు, ఎందుకంటే మీరు బేసిక్స్ తెలిసి ఉండాలి. నేను మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, మీరు బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మొన్న గ్రూప్ 2 అనేది బిట్టర్ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా ఇంకా నేను ఇట్లనే ఉంటా, ఇంకా ఇట్లనే ఉంటా అంటే నేను ఎవ్వరు మార్చలేదు. నువ్వు అనే ఉంటావు, ఎక్కడికి పోవు అనే ఉంటావు. దయచేసి మనని మననే ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం, మనని మనని క్వశ్చన్ వేసుకుందాం. నేను కరెక్ట్ స్థాయిలోనే ఉన్నానా, నేను కరెక్ట్ స్థాయిలోనే ప్రిపేర్ అవుతున్నానా, నేను సరిపోతున్నా నా ప్రిపరేషను, ఇంకేమైనా ఉందా, మరి సార్ని అడుగుదామా, ఇంకేమైనా తెలిసిన అన్నను అడుగుదామా, తెలిసిన అక్కను అడుగుదామా, ఎవరిని అడుగుదామా అని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ చేయండి. అంతేగాని నేను ఏదో మారుమూల ప్రాంతంలో ఉంటాను, నేను ఒక్కనే ఉంటాను, ఏం చేసేది వేదము, బుక్ ఉంది, బుక్లో బుక్కులు మార్కెట్లో ఉన్న బుక్కులు అన్నీ కూడా ఓవర్ డంపింగ్ ఉంటాయి. అంత డంపింగ్ మనకు ఎగ్జామ్కి అవసరం లేదు. తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. బుక్లలో కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు. మ్యాటర్ కంటెంట్ ఉంటుంది బుక్లలో, అది డంపింగ్. అది ఆ కంటెంట్ అంతా ఎగ్జామ్కి ఇస్తే మరి ప్రతి ఒక్కరు బుక్ చదువుకున్నాడు అంత ఎగ్జామ్ చేజ్ చేసేవాళ్ళు కదా. మరి మన సొసైటీ చదవారు కదా, ఏమైంది మరి మొత్తం బుక్లలోకి లచ్చినాయా? సో అందువల్ల మీరు కొంచెమైనా ఆలోచించాలి. అర్థమవుతుందా? మీరు అందరు కూడా మెచ్యూర్డ్ పీపుల్, రైట్? నెక్స్ట్ వచ్చేసి డిఏపి. సో డిఏపి అనేది యూరియా తర్వాత భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ యూజబుల్ ఏంటి? డిఏపి. సో డిఏపిని మనకి బడ్జెట్లో మనకి నిర్మలమ్మ మనకి గోద్రెజ్ కలర్ హెయిర్ తోటి మనకి ప్రకటించింది. ఏమని? సో దీస్ గోద్రెజ్ మేడం అనౌన్స్డ్ దట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దట్ నానో డిఏపి. సో నానో డిఏపిని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు గోద్రెజ్ కలర్ వేసుకొని చెప్పడం జరిగింది ఎయిర్స్కి. ఓకేనా? సో కాబట్టి ఏమని, 18% ఆఫ్ ద నైట్రోజన్, 46% ఆఫ్ ద ఫాస్ఫరస్ ఉంటుంది మనకి దేనిలో? డిఏపి. డిఏపి అంటే ఏంటిదమ్మా? డై అమ్మోనియం ఫాస్ఫేట్. డిఏపి ఇస్ నథింగ్ బట్ డై అమ్మోనియం ఫాస్ఫేట్ అని చెప్తున్నాం, అవునా? సో రైట్, డయమోనియం ఫాస్ఫేట్. ఇది ఇంపార్టెంట్, ఇది ఓకేనా? సో ఇది నార్మల్గా సాలిడ్ యూరియాలో ఇలా ఉంటుంది. మరి నానో యూరియా అంటే లిక్విడ్ కదా, నానో అంటే చిన్నది కదా, 10^-9 కదా. సో ఈ లిక్విడ్ పార్టికల్స్, ఈ లిక్విడ్ పార్టికల్స్లో తీసుకుంటే దిస్ కంపోజిషన్ ఇంపార్టెంట్. సో ఇది 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 దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 8% ఆఫ్ ద నైట్రోజన్ అండ్ 16% ఆఫ్ ద ఏముంటుంది? ఫాస్ఫరస్ ఉంటుంది. కానీ ఇక్కడ తీసుకుంటే ఇది సాలిడ్, సాలిడ్ ఫామ్లో ఉన్నదంటే 18% నైట్రోజన్, 46% ఏముంది? ఫాస్ఫరస్ ఉంది సాలిడ్ డిఏపిలో. కానీ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నది ఏంటిది? లిక్విడ్ డిఏపి. లిక్విడ్ డిఏపి అంటే చిన్న డబ్బా ఉంటుంది, డబ్బామే దాల్కి జారాయి. సో కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఏం చేస్తాం మనం, లీవ్స్ ప్లాంట్ లీవ్ ఉంటుంది కదా, లీవ్స్ మీద ఇలా స్ప్రే చేస్తుంటాం, అది డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది. ఓకేనా? అందుకే నిన్న కాక మొన్న ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాం, మీరు చూసారా టైప్స్ ఆఫ్ యూరియా అని? టైప్స్ ఆఫ్ యూరియా చూడకపోతే చూడండి. ఓకేనా? సో అందువల్ల ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా నానో డిఏపిని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కంపోజిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది, క్రాప్స్కి ఏం బెనిఫిట్ జరుగుతాయో అవి జరుగుతాయి. స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. స్లో రిలీజ్ వల్ల మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా యూరియా కానీ డిఏపి కానీ దాన్ని ఉన్నప్పుడు అది స్లోగా రిలీజ్ అవ్వాలి. స్పీడ్గా రిలీజ్ అయితే ప్లాంట్ అంతా అబ్జర్వ్ చేసుకొని గాల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీమ్ కోటెడ్ యూరియా కానీ, సల్ఫర్ కోటెడ్ యూరియా కానీ, లేదంటే నానో యూరియా కానీ, నానో డిఏపి కానీ, ఇవన్నింటి యొక్క యూజెస్ ఏంటంటే స్లో రిలీజ్. ఎంత స్లోగా రిలీజ్ అయితే అంత స్లోగా ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. స్పీడ్గా రిలీజ్ అయితే నీకు ఒకటిసారి నువ్వు తింటున్నావు అనుకో, అన్నం తింటున్నావు అనుకో, అని తింటావా? తినలేవు కదా, పాపం ప్లాంట్ కూడా అంతే. అందుకు నువ్వు కూడా వచ్చి మళ్ళీ అలా తింటావు మెల్లగా ఒక్కటి, ఇది కూడా అంతే అనమాట. ఫైనల్లీ ఓకేనా? రైట్. సో కాబట్టి ఏంటిది ఇఫ్కో. సో ఈ నానో డిఏపి అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అసలు చాలామందికి డౌట్ అనేది, డౌట్ ఏంటంటే ప్లాంట్కి ఎందుకు నైట్రోజన్ అవసరమని చాలామందికి డౌట్ వస్తుంది. ప్లాంట్కి అసలు ప్లాంట్కి తినేదే నైట్రోజన్. మనం ఏది తింటావు రోజు? అన్నం తింటావా? లేదు, నువ్వు అన్నం నీకు ఎంత అయితే రెగ్యులర్గా అన్నం చపాతి నీకు ఎంత మంచిగా అవసరమో ప్లాంట్కి కూడా రోజు ఏం కావాలి? నైట్రోజన్ కావాలి. అసలు పాయింట్ ఏంటంటే ప్లాంట్కి ఎందుకు నైట్రోజన్ అవసరం?
అని మనం ఆలోచిస్తే ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ చేస్తాయా లేవా ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ చేసినప్పుడు ఫోటోసింథసిస్ అనేది దేని ద్వారా జరుగుతుంది క్లోరోఫిల్ ఇది క్లోరోఫిల్ స్ట్రక్చర్ క్లోరోఫిల్ లో సెంట్రల్ ఆటమ్ ఏముంటది అంటే మెగ్నీషియం ఉంటది మెగ్నీషియం చుట్టూ అన్ని నైట్రోజన్స్ ఉంటాయి సో ఇది మెగ్నీషియం మెగ్నీషియం అనేది సెంట్రల్ ఆటమ్ ఆఫ్ ద వాట్ క్లోరోఫిల్ దీని చుట్టూ అన్ని ఉన్నాయి ఇగో చూడు నైట్రోజన్ 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 ఉంది నైట్రోజన్ లేకుండా క్లోరోఫిల్ ఉండదు క్లోరోఫిల్ లేకుండా ఫోటోసింథసిస్ జరగదు ఫోటోసింథసిస్ లేకుండా ఫుడ్ కార్బోహైడ్రేట్ సింథసైజ్ చేయలేదు ఆక్సిజన్ రిలీజ్ కాలేదు మనం కూడా ఉండలేము అంతేనా మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా ప్లాంట్ సో కాబట్టి మనకి ఆక్సిజన్ ఉండదు దానికి ఫుడ్ ఉండదు ఏది లేకపోతే క్లోరోఫిల్ లేకపోతే క్లోరోఫిల్ ఉండాలంటే ఏమి ఉండాలి నైట్రోజన్ ఉండాలి ఎందుకంటే నైట్రోజన్ లేకుంటే క్లోరోఫిల్ ఫార్మేషన్ జరగదు సెంట్రల్ ఆటమ్ మెగ్నీషియం మెగ్నీషియం చుట్టుపక్కల ఏముంటాయి నైట్రోజన్స్ ఉంటాయి సో అందువల్ల మనం ఇచ్చేది యూరియా అయినా డిఏపి అయినా ప్లాంట్కి ఏమవసరం నైట్రోజన్ కావాలి ఎందుకంటే నైట్రోజన్ అనేది ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద క్లోరోఫిల్ స్ట్రక్చర్ క్లోరోఫిల్లో నైట్రోజన్ లేదు చెట్టు ఏమీ చేయలేదు నీకు అన్నం లేకుంటే నువ్వు కూడా ఏమీ చేయలేవు అట్లనే అది కూడా నైట్రోజన్ లేకుండా ఏమీ చేయలేదు అర్థమవుతుందా పప్పు ఉంది అనుకో పప్పు ఒకటి ఉంటే నడుస్తుందా ఇక్కడ మెగ్నీషియం ఉంది మెగ్నీషియం పప్పుతో ఈక్వల్ అనమాట పప్పు ఒకటి ఉంటే పప్పును నాకుతానే ఉంది కాదు కదా పప్పును దేంతో నాకాలి అన్నంతో నాకాలి ఇక్కడ మెగ్నీషియం ఉంది మెగ్నీషియంతో పాటు ఏమంటే నైట్రోజన్ మెగ్నీషియం అనేది పప్పు అండ్ నైట్రోజన్ అనేది ఏంటి అన్నం అనమాట దాంతో సమానం సో అది లేకపోతే ఏం చేయలేవు అందుకనే మనకు యూరియా కానీ డిఏపీ కానీ ఏం చేసినా కానీ ఏం కావాలి నైట్రోజన్ అనేది మేజర్గా సప్లై చేస్తూ ఉంటాం మనం ఓకేనా రైట్ నెక్స్ట్ వీట్ బ్లాస్ట్ సో ఈ మధ్య కాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది క్లైమేట్ చేంజ్ వల్ల ఫ్యూచర్ లోపల దాదాపు 6.4 బిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద క్రాప్ ల్యాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుందంట ఈ డిసీజ్ వల్ల దీనివల్ల వీట్ బ్లాస్ట్ అనే డిసీజ్ వల్ల దాదాపు ఎఫెక్ట్ అవుతుంది మనకి అని చెప్తున్నారు సో బై ద 2050 నాటికి కరెంట్లీ ఇంత ఎఫెక్ట్ అయింది 2050 నాటికి ఇంకా 13.5 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ అనేది ఎఫెక్ట్ అవ్వబోతుంది ఆల్రెడీ ఇంత 6.4 మిలియన్ అంటే డబుల్ అవుతుంది 6.4 మిలియన్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది నెక్స్ట్ ఇంకా 13.5 మిలియన్ హెక్టార్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఈ 13.5 మిలియన్ హెక్టార్స్ ఏమైంది మళ్ళీ సో ఎఫెక్ట్ అవ్వబోతుంది బై విచ్ ఇయర్ 2050 నాటికి దేనివల్ల వీటి బ్లాస్ట్ వల్ల అసలు వీటి బ్లాస్ట్ అంటే ఏంటిదంటే మామూలుగా ఎట్లా ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఇలా మంచిగా పచ్చగా నీలాగానే ఉంటుంది ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా పచ్చగా అయిపోయినాం పచ్చగా అయిపోయి ఏమైపోయింది గ్రూప్ 1 ఫిలిమ్స్ రాస్తాయి గ్రూప్ 2 ఫిలిమ్స్ రాస్తే ఏమైనా సగం ఎండిపోయినాం ఓకేనా సగం ఎండిపోయినాం ఇక ఇంకా సగం కొంచెం ఆశలు ఉన్నాయి మెయిన్స్ మీద ఇక మెయిన్స్ కూడా అయిపోయింది అప్పుడు ఏమైతే మొత్తం ఇంకా తెల్లగా అయిపోతాం అర్థమైందా సో ఇది కూడా అట్లా అనమాట ఇనీషియల్గా అది సోకినప్పుడు పార్షియల్ ఇన్ఫెక్షన్ అనేది ఏమైతే ఇలా వైట్ కలర్ సిల్వర్ కలర్లోకి మారిపోతుంటాయి ఆపిల్ అనేవి ఆ తర్వాత ఏమైతే పూర్తిగా ఇలా వైట్ కలర్లోకి కలర్లెస్గా మారిపోతుంటాయి అనమాట దీనివల్ల వైట్ బ్లాస్ట్ వల్ల సో ఇలా క్లైమేట్ చేంజ్ వల్ల ఇది ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు మరి ఎందువల్ల వస్తుంది ఈ వైట్ బ్లాస్ట్ అనేది ఎగ్జామ్లో అడుగుతాడు ఓకే వైట్ బ్లాస్ట్ అనేది ఏ టైప్ వైరల్ డిసీజా బ్యాక్టీరియా అది అడుగుతాడు ఎగ్జామినేషన్లో వైట్ బ్లాస్ట్ అనేది వైరల్ గీరల్ కాదు వైట్ బ్లాస్ట్ అనేది ఏంటి ఫంగల్ ఓకేనా సో ఫంగల్ డిసీజ్ కాస్డ్ బై ద వాట్ పాథోజన్ నేమ్ ఇస్ వాట్ మాగ్నా పోర్తే ఒరిజే ప్రోటో క్రిటికమ్ అని చెప్పేసి మనకి దీనివల్ల కాస్ట్ అవుతుందని చెప్తున్నాడు ఓకేనా ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై ఇన్ 19 సో ఇదంతా మనకి ఎగ్జామ్లో అవసరం లేదు బట్ ఫంగల్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోవాలి ఏంటిది ఫంగల్ డిసీజ్ ఇనీషియల్ ఏమవుతుంది సిల్వర్ అపియరెన్స్ అంటది లాస్ట్కి ఏమైతే ఫుల్లీ బ్లీచ్డ్ మొత్తం లాస్ట్కి ఏమైతే తెల్లగా కలర్లెస్ అయిపోతుంది అనమాట తెల్లగా కలర్లెస్ అయిపోయి మొత్తం ప్లాంటే చనిపోవడం జరుగుతుంది దీనివల్ల వీట్ బ్లాస్ట్ వల్ల ఏ డిసీజ్ ఇది ఫంగల్ డిసీజ్ ఏ డిసీజ్ ఫంగల్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో వీట్ బ్లాస్ట్ WBF1 అని గుర్తుపెట్టుకోండి సో వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ టైప్లో సో మనకి వీట్ బ్లాస్ట్ అనేది దేనివల్ల వస్తుంది మనకి ఫంగల్ వల్ల వస్తుంది దీనివల్ల ఫంగల్ వల్ల వస్తుంది పోతుంది ఎగ్జామినేషన్ ఇట్లాంటి 1 మార్క్ 1 లైన్ క్వశ్చన్స్ వేస్తాయి ఎక్కువ అడగడు మనకి 1 లైన్ క్వశ్చన్స్ ద రీసెంట్ ద వీట్ బ్లాస్ట్ ఇన్ ద న్యూస్ విచ్ ఇస్ కాజ్డ్ బై డాష్ అంటాడు అంతే ఏది ఫంగల్ ఓకే నెక్స్ట్ వన్ బ్యుబోనిక్ ప్లాగ్యూ అని చెప్తున్నాడు లేదంటే బ్లాక్ డెత్ అని చెప్తున్నాడు ఇది ఎక్కడంటే మన అమెరికాలోని ఒరెగాన్ స్టేట్లో రావడం జరిగింది అమెరికాలో ఒరెగాన్ స్టేట్లో ఇది ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది ఎవరికి రావడం జరిగింది అట అంటే ఇవి క్యాట్స్ని పెంచుకునే వాళ్ళకి ఎవరు క్యాట్స్ పిల్లులు పెట్ క్యాట్స్ ఉంటాయి కదా ఆ పెట్ క్యాట్స్ని పెంచుకునే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఇది రావడం జరిగింది సో ఎందుకు రావడం జరిగింది అంటే సపోజ్ ఇప్పుడు ఈ క్యాట్స్ ఏం తింటాయి క్యాట్స్ ఎలుకల్ని తింటాయి లేదా ర్యాట్స్ని తింటాయి ఓకేనా ర్యాట్స్ని కానీ లేకుంటే చిన్న చిన్న పురుగుల్ని కానీ ఇవన్నీ తింటుంటాయి ప్లియర్స్ సో ఈ వీటి ర్యాట్స్ ప్లేయర్స్ నుంచి ఇవి తిన్నది ఏం తిన్నది క్యాట్ సో ఈ క్యాట్ అనేది తిన్నది ఈ క్యాట్ నువ్వేం చేసినావు దా అమ్మ దా బుజ్జి బంగారం అనేది ఒళ్ళ కూర్చుని పెట్టుకున్నావు దాన్ని అది ఒళ్ళ కూర్చుని పెట్టుకుని పోయి నీ బాడీలోకి ఎంటర్ అయింది అలా మనకి ఆ ఒరెగాన్ స్టేట్లలో ఎవరైతే ఉన్నారో హ్యూమన్స్ వాళ్ళకి ఇలా క్యాట్స్ నుంచి ఏమైనా సంక్రమించడం జరిగింది మనకి ఎందుకంటే అది ఎలుకలలో ఉండడం వల్ల అలాంటి వాటిని క్యాట్స్ తినడం ఆ క్యాట్స్ నువ్వు పెంచుకోవడం క్యాట్స్ నువ్వు ఒళ్ళో కూర్చుని పెట్టుకోవడం అది ఒళ్ళో కూర్చుని పెట్టుకుని నేను ఒళ్ళోనే ఉండని బాడీలోకి వేస్తా అని చెప్పి అది బాడీలోకి ఎంటర్ అయింది సో దాన్ని ఏంటంటే బిబోనిక్ ప్లాగ్యూ బిబోనిక్ అంటే లింఫ్ నోడ్స్ అనమాట ఇలా లింఫ్ మన లింఫ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో ఆ లింఫ్స్ అనేటివి ఏమైతే ఉబ్బుతూ ఉంటాయన్నమాట సో అలా మనకి ఇది రెస్పిరేటరీ డ్రాప్స్ ద్వారా మనకి ఎంట్రీ అవుతూ ఉంటుంది బాడీలోకి మనకి పిల్లితోటి బాగా అటాచ్మెంట్ ఉంటుంది కదా పిల్లి బంధం ఆ పిల్లి బంధంతో ఏమవుతుంది ఆ పిల్లి బంధం కాస్త పెద్ద బంధం అయిపోయి నీ కాళ్ళు చేతులన్నీ ఏమైతే ఉబ్బుతాయి అనమాట
సో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే బుబోనిక్ ప్లాగ్ లేదా బ్లాక్ డెత్ అని చెప్తుంటాము. సో దేని వల్ల వస్తుంది? ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. క్యాట్ క్యాట్ ద్వారా వస్తుందని చెప్తున్నాం. మరి క్యాట్ క్యాట్ గరస్ తినేస్తుంది, మరి క్యాట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ క్యాట్లో ఏముంటుంది? ఆ ర్యాట్స్ని తింటాయి. మరి ర్యాట్స్ ర్యాట్స్ వేటిని తిని ఉండొచ్చు? ఈ బ్యాక్టీరియా అనేది ఎర్సీనియా పేస్టిస్, ఏది ఎర్సీనియా పేస్టిస్ అనేది ఏదైతే ఉందో, సో ఈ ఎర్సీనియా పేస్టిస్ అనే బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది వేటిలోకి ఎంట్రీ అయింది, ర్యాట్స్లోకి ఎంట్రీ అయింది. ఈ ర్యాట్స్ని ఎవరు తిన్నారు? క్యాట్ తిన్నది. ఈ క్యాట్ ఎక్కడికి పోయింది? హ్యూమన్ దగ్గరికి పోయింది. అప్పుడు మనకు కూడా పోతుంది అనమాట. సో కాబట్టి ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట దేని ద్వారా వస్తుంది? మనకి బ్యాక్టీరియా ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఏది? బిబోనిక్. సో బి ఫర్ బిబోనిక్, బి ఫర్ ఏంటిది? బ్యాక్టీరియా. బాబు 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 అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? బాబు బాబు. ఓకే, ఏ బాబు 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 అంటే ఏంటిది? బిఏ ఫర్ బ్యాక్టీరియా, బియూ ఫర్ ఏంటిది? బిబోనిక్. ఏ డిసీజ్? అది ఎర్సీనియా పెస్టిస్. ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల రావడం అనేది జరుగుతుంది. సార్ మీరు మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంత డెప్త్లు అడుగుతారంట, ఏం చెప్పలేదు. మరి ముందు జాగ్రత్త ఉండాలి కదా. చేతులు గాలంగా ఆకులు ముట్టుకుందామా ఏంది చెప్పండి మరి మీరే. చేతులు గాలంగా అమ్మ ఎగ్జామినేషన్లో అది వచ్చింది, ఎగ్జామ్ అయిపోయినాక ఆలోచిస్తే ఏముంటుంది అమ్మా? ఏమి ఉండదు. ఎగ్జామ్కి ముందే ముందు జాగ్రత్తగా ఉండాలి. 5కు 10 చదువుకొని పోవాలి. ఎగ్జామ్లు 5 అడుగుతారంటే మనం 10 చదువుకొని పోవాలి. అంటే ఎగ్జామ్ ఎగ్జామ్ ఇంత లెవెల్లో ఉందంటే మనం ఇంత లెవెల్లో ప్రిపేర్ అయిపోతే అప్పుడు ఇంత లెవెల్కి రీచ్ అవుతాం మనం. అది చేయం కదా. రైట్, నెక్స్ట్ సంజయ్ అగర్వాల్. ఈ సంజయ్ అగర్వాల్ కమిటీ అనేది మన జూలై 18, 2022 అపాయింట్ చేశారు. ఎందుకంటే అప్పట్లో మోదీ గవర్నమెంట్ మనకి రైతుల కోసం కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. రైతు చట్టాలు, నల్ల చట్టాలను పేరు పెట్టిగా మనోళ్ళు. ఆ రైతు చట్టాలు తీసుకొచ్చినప్పుడు మనకి పంజాబ్ అండ్ ఢిల్లీ ఆ బార్డర్ లోపల సో దాదాపు సంవత్సరం పాటు మనకి రాకేష్ టికాయత్ అధ్యక్షతన మొత్తం కూడా ఫార్మర్స్ అందరూ ఫైట్ చేశారు. ఎంఎస్పీ ఉండాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలి అని చెప్పేసి. సో దానికోసం ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ సో ఇవన్నిటిని ఇప్పుడు కూడా మళ్ళీ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా మనకి ఢిల్లీ దగ్గర. సో అందువల్ల ఈ కమిటీ అనేది మళ్ళీ న్యూస్లో ఉంది. ఇప్పుడు 2022 కమిటీని అపాయింట్ చేస్తాం, అయినా ఇప్పటివరకు కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. జీరో బడ్జెటింగ్ పైన కానీ, చేంజింగ్ క్రాప్ ప్యాటర్ పైన, ఎంఎస్పీ పైన కానీ, వీటి అగ్రికల్చర్ మార్కెటింగ్ పైన కానీ, ఇవన్నిట్లపైన సో మనకి రికమెండేషన్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. ఎప్పుడు? 2022 ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు. అప్పుడు పెద్ద ప్రొటెస్ట్ జరిగింది సంవత్సరం పాటు. అయినా సరే గవర్నమెంట్ జనకలేదు. ఇప్పుడు ఇప్పటివరకు దీన్ని ఎప్పటికీ ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కూడా మనకు తెలియదు. అంటే టైం లైన్ ఇవ్వలేదు, దానికి డెడ్ లైన్ ఇవ్వలేదు. ఈ కమిటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అండ్ ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్ మళ్ళీ ఏమైంది? స్టార్ట్ అయింది. అందువల్ల ఈ కమిటీ అనేది న్యూస్లో ఉంది. ఏది? సంజయ్ అగర్వాల్ కమిటీ. దేనికోసం? ఈ అగ్రేరియన్ రీఫార్మ్స్, ఈ ఫార్మర్స్కి సంబంధించి సో గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఓల్డ్ టైఫూన్. ఇక ఓల్డ్ టైఫూన్ అంటే నువ్వు సైక్లోన్ అని పెట్టేస్తావు ఎగ్జామినేషన్లో. ఓల్డ్ టైఫూన్ అనేది ఏందని అడుగుతాడు. ఓల్డ్ టైఫూన్. సో ఈ ఓల్డ్ టైఫూన్ అనేది సైక్లోన్ కాదు, ఏం కాదు. ఓల్డ్ టైఫూన్ అనేది ఒక హ్యాకింగ్ కంపెనీ, చైనా యొక్క హ్యాకింగ్ కంపెనీ. అమెరికాకి సంబంధించినటువంటి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏం చేసిందంటే ఈ కంపెనీని బ్యాన్ చేయడం జరిగింది కంప్లీట్గా. ఇది ఒక హ్యాకింగ్ కంపెనీ. మంచి మంచి వైటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ వైటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాక్కొని పోతుంది అనమాట అలాంటి కంపెనీ ఇదంతా కూడా. ఏది? సో ఇది ఎఫ్బిఐ. సో ఎఫ్బిఐ ఏదైతే ఉందో ఇది చైనా బ్యాక్డ్ హ్యాకింగ్ గ్రూప్. సో దట్ ఈస్ అవట్ ఓల్డ్ టైఫూన్. సో ఓల్డ్ టైఫూన్ అనేది చైనా బ్యాక్డ్ యొక్క ఏంటిది, సో ఇది హ్యాకింగ్ గ్రూప్ అనమాట. దీన్ని ఎఫ్బిఐ, అమెరికా యొక్క ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ ఏజెన్సీ వాళ్ళ దేశంలో, వాళ్ళు దీన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే రూటర్స్ నుంచి కానీ మిగతా వాటి నుంచి కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కొని పోతుంది ఇది. ఏది? ఓల్డ్ టైఫూన్. ఓల్డ్ టైఫూన్ గుర్తుపెట్టుకోవాలి. మన ఓల్డ్ టైఫూన్ అంటే ఇంకా ఏదో అనుకునేది. ఓకేనా? సో ఇలాంటివి ఇంకా వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈక్వేషన్ గ్రూప్ అనేది, ఫ్యాన్సీ బేర్ అనేది కూడా. సో ఇలాంటి గ్రూప్స్ అనమాట, హ్యాకింగ్ గ్రూప్స్ అనమాట. ఇవి చైనీస్ బేస్డ్ హ్యాకింగ్ గ్రూప్స్ అనమాట. ఓకేనా? ఓల్డ్ టైఫూన్ అంటే మళ్ళీ ఏదని పెట్టచ్చేసి ఎగ్జామినేషన్లో. ఓకే, నెక్స్ట్ న్యూరాలింక్. న్యూరాలింక్, న్యూరాన్ అంటే ఏంటి? బ్రెయినే కదా. న్యూరాన్ అంటే బ్రెయిన్ అనమాట. ఇది న్యూరాలింక్ అనేది ఎలాన్ ముస్క్ స్థాపించినటువంటి సంస్థ పేరు కూడా, ఒక ప్రాజెక్ట్ పేరు. ఇది ఒక ప్రాజెక్ట్ పేరు. 2016లో ఎలాన్ ముస్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి మన బాడీలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ ఫామ్లో వెళ్తుంటుంది? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదమ్మా, చిన్నప్పుడు ఇలా చదువుకున్నాం గుర్తుందా? మనం ఇట్లా చిన్నప్పుడు ఇట్లా టీచర్ మంచిగా ఇంప్రెషన్ కొట్టాలని చెప్పి ఇట్లా మ్యాప్ వేసేది. ఇట్లా డెండ్రైట్స్ ఉంటాయి రా భాయ్, వీటిని న్యూరాన్స్ అంటారు. ఈ న్యూరాన్స్ అనేది వన్ ఆఫ్ ద వాట్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద వాట్ నర్వస్ సిస్టమ్ అని చెప్తుంటామా లేదా? దీనికి ఇలా డెండ్రైట్స్ ఉంటాయా లేదా? ఇట్లా కింద మళ్ళీ ఇక్కడ ఏముంటుంది? మళ్ళీ ఇంకొక న్యూరాన్ ఉంటుంది. సో రైట్, ఇలా న్యూరాన్ ఉంటుంది. మళ్ళీ ఇది ఇంకొక దానికి అలా మొత్తం మన నర్వస్ సిస్టమ్ దేనితో మేడ్ అయి ఉంటుంది? న్యూరాన్ తోటే కదా. వేరే ఈ న్యూరాన్లో ఏం ట్రాన్స్మిషన్ జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుంటుందా లేదా? మన ఏ ఆర్గాన్ ఏం పనిచేయాలని చెప్పేసి ఈ న్యూరాన్స్ రూపంలో మనకి ఏమైతుంటుంది? ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంటుందా లేదా? ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ జరుగుతుంటుంది. మరి మన బ్రెయిన్లో ఏ న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ జరుగుతుంటే, ఇప్పుడు మన బ్రెయిన్లో మనకి ఈ స్మార్ట్ శంకర్ లాగా డబుల్ డిమార్క్ ఉందని చెప్పేసి, ఈ స్మార్ట్ శంకర్ అని చెప్పేసి డబుల్ డిమార్క్ లాగా బ్రెయిన్లో చిప్పు పెట్టాం అనుకో, బ్రెయిన్లో చిప్పు పెట్టామనుకో, చిప్పు పెట్టి అప్పుడు వీటిని ఇక్కడ ఏం ట్రాన్స్మిషన్ జరుగుతుంది, ఏ సిగ్నల్ ట్రాన్స్మిషన్ జరుగుతుందనే దాన్ని ఏం చేయాలి? మనం రీడ్ చేయగలగాలి. ఆ రీడ్ చేయడానికి కోసమే
సో మన బ్రెయిన్లలో చిప్ పెట్టినారు అనమాట. ఆ చిప్ పెట్టే ప్రాజెక్ట్ పేరే ఈ ప్రాజెక్ట్ అనమాట, న్యూరాలింక్ ప్రాజెక్ట్. అక్కడ మన బ్రెయిన్లో ఏవైతే నర్వస్ సిస్టంలో ఉన్న మన నర్వస్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ అయితే ట్రాన్స్మిషన్ చేస్తున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేయగలగాలి, ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయగలగాలి. ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికోసమే మన బ్రెయిన్లో చిప్ను అమర్చిండ్రు ఇటు స్మార్ట్ శంకర్ డబుల్ దమాక్ లాగా. సో దాని పేరేంటిదన్నమాట, న్యూరాలింక్ అనే ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ బ్రెయిన్, ఈ బ్రెయిన్లో పెట్టినారనమాట. ఇలా బ్రెయిన్లో ఒక చిప్ ఎక్కించినారు. సో చిప్ ఎక్కిచ్చేసి, సో చూడండి, బ్రెయిన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద స్పెషల్ సెల్స్ కాల్డ్ న్యూరాన్స్ దట్ ట్రాన్స్మిట్ ద సిగ్నల్స్ టు ద వాట్ వన్ సెల్ టు ద వాట్ అదర్ సెల్ బాడీ. సో అవి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలా, ఈ చిప్ అనేది ఆ న్యూరాన్స్ వెళ్ళేదాన్ని మనం రీడ్ చేయగలగదు. ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ద వాట్ న్యూరాల్ లింక్ చిప్ ఈస్ అవైలబుల్ టు రీడ్ ద సిగ్నల్స్ విచ్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ద వాట్ మోటార్ కంట్రోల్స్. అది ఆ సిగ్నల్స్ రీడ్ చేసి మనకి అందిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా మనం స్మార్ట్ ఫోన్స్ ద్వారా, వాటి ద్వారా మనం అక్కడ ఏం జరుగుతుందో మనము తెలుసుకోవచ్చు. మన బ్రెయిన్ని కూడా మాడిఫై చేసుకోవచ్చు. అక్కడ సిగ్నల్ చదువుతున్నామంటే సిగ్నల్ ఏం చేయొచ్చు, మనం మాడిఫై చేయచ్చలేదు. ఫ్యూచర్లో జరుగుతాయి అవన్నీ. బట్ ఇలా మనకి ఇలా న్యూరాలింక్ అనే ఒక ప్రాజెక్ట్ని మనకి ఎలాన్ మస్క్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. బ్రెయిన్లో చిప్ పెట్టి మనకి ఈ న్యూరాన్స్ ద్వారా పాసే సిగ్నల్స్ ఏవైతున్నాయో ఆ సిగ్నల్స్ రీడ్ చేయగలిగారనమాట వీళ్ళు. ఓకేనా? సో దాన్నే న్యూరాలింక్. సో దట్ బ్రెయిన్ ఇవన్నీ కూడా, ద ఎలక్ట్రోడ్స్ కెన్ రీడ్ ద వాట్ సిగ్నల్స్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ద వాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద ఇంప్లాంట్స్ ఆర్ నోన్ అస్ వాట్ ద లింక్. ఆ బ్రెయిన్లో పెట్టిన చిప్ పేరేంటిది, లింక్ అనమాట. ద ఫస్ట్ న్యూరోలింక్ ప్రొడక్ట్ ఈస్ వాట్ టెలిపతి. సో ఇది టెలిపతి అనే ఒక, ఫస్ట్ మనం టెస్ట్ చేసినప్పుడు టెలిపతి అనే ఒక చిప్ని పెట్టినారు. అంటే ఫోన్ కంట్రోల్ చేయడానికి కోసం ఉపయోగించే చిప్ని పెట్టినారు. ఆ తర్వాత ఇంకా వేరే వేరే చిప్స్ కూడా పెట్టుకోవచ్చు మనకి. ఓకేనా? సో కాబట్టి అలా మనకి ఏ ప్రాజెక్ట్ ఇది, న్యూరాలింక్ అనే ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఎగ్జామినేషన్ ఇది కూడా రావచ్చు, రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ వన్, కసాజెవి అండ్ లెజెనియా అనేటివి ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతాడు. ఇవి రెండు న్యూస్లో ఉన్నాయి. ఈ రెండు న్యూస్లో ఉన్నప్పుడు ఈ ఏంటి అని అడుగుతాడు. సో ఇది మనకి ఆర్బీసీ. ఆర్బీసీ అనేది మామూలు ఎట్లా ఉంటాయి, బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. అలా కాకుండా ఆర్బీసీ యొక్క షేప్ అనేది మారిపోయింది అనుకోండి. ఆర్బీసీ యొక్క షేప్ అనేది ఇలా సికిల్ షేప్, కొడవలి షేప్లోకి. ఆర్బీసీ మామూలు ఇలా ఉంటే ఆర్బీసీ అని ఇలా ఎలాంగేటెడ్ ఇలా సికిల్ షేప్లు, కొడవలి షేప్లోకి మారిపోయినాయి అనుకోండి, ఆర్బీసీని అలాంటి వాళ్ళని ఏమంటాం, సికిల్ సెల్ ఎనిమి అంటారు. ఎందుకు అలా జరిగిందంటే దాంట్లో ఉన్నటువంటి అమైనో యాసిడ్ సీక్వెన్స్ చేంజ్ అవుతుంటుంది మామూలుగా. ఓకేనా? సో సిక్స్త్ అమైనో యాసిడ్ అనేది గ్లూటామిక్ యాసిడ్ ఉండాలి మామూలుగా. గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్లో వలైన్ అనే అమైనో యాసిడ్ రీప్లేస్ అవుతుంది. జనరల్గా ఎవరికైతే గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్లో వలైన్ అనే అమైనో యాసిడ్ ఉంటుందో వాళ్ళ లోపల ఈ సికిల్ సెల్ ఎనిమియా అనేది వస్తుంది. అది వేరే కాన్సెప్ట్, అది పక్కన పెట్టేద్దాం మనం కానీ. రైట్. సో ఇలా సికిల్ సెల్ ఎనిమియా ఉన్న వాళ్ళకి ఏంటిదంటే మనకి వాళ్ళకి జీన్స్ లోపం అనమాట. ఎందుకు ఇలా ఆర్బీసీ అనేది ఇలా కొడవలి షేప్లోకి మారుతాయంటే వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పాలి. ఎక్కడ ప్రాబ్లం ఉంది, జీన్స్ లోపల ప్రాబ్లం ఉంది. ఏ ఎక్కడైతే జీన్స్ లోపల ప్రాబ్లం ఉంది, ఆ జీన్స్ని ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి తీసి పడదొబ్బాలి. అంటే ఏం చేయాలి, కట్ చేయాలి. కట్ చేసేసి అక్కడ ఏం చేయాలి, మళ్ళీ కొత్త జీన్స్ని, న్యూ జీన్స్ని ఏం చేయాలి, మనం ఇంట్రడ్యూస్ చేయాలి. న్యూ జీన్స్ అంటే ఎవరు, మనం తయారు చేస్తాం. అంటే మనం తయారు చేసే జీన్స్ అంటే ఏంటిది, ప్రోగ్రాముడ్ జీన్స్. వాటిని ఏమంటే మనం ప్రోగ్రాముడ్. సో ప్రోగ్రాముడ్ జీన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. ఇలా చేసే ఆపరేషన్స్ పేరే, సర్జరీస్ పేరే ఈ రెండు అనమాట. అమెరికా అనేది ఫస్ట్ టైం అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవి రెండు కూడా సర్జికల్ ఆపరేషన్స్ టు ట్రీట్ ద వాట్ సికిల్ సెల్ ఎనిమియా. సికిల్ సెల్ ఎనిమియాలో ఎవరికైతే ఈ జీన్ డిఫెక్ట్ ఉందో, ఆర్బీసీ అనేది ఎవరికైతే కొడవలి షేప్లోకి మారిపోయినాయో వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఎక్కడికైతే అక్కడ జీన్ డిఫెక్ట్ ఉందా, డిఫెక్ట్ ఉన్న జీన్స్ని ఏం చేయాలి, కట్ చేయాలి. కట్ చేసి కొత్త జీన్స్ని ఏం చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే మన భాషలో చెప్పాలి అంటే ఏంటి, జీన్ థెరపీ అని చెప్తుంటాం. ఇది ఫ్యూచర్లో రాబోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది జీన్ థెరపీలా. ప్రపంచంలో మొదటిసారిగా సికిల్ సెల్ ఎనిమియాకి జీన్ థెరపీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రెండు ఆపరేషన్స్ పేరే అది అన్నమాట. ఒకటేంటిది కాస్జెవి. సో కాస్జెవి కానీ రెండవది ఏంటిది, సో ఇక్కడ మనకి లెజెనియా. సో లెజెనియా, కాస్జెవి ఈ రెండు ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ద వాట్ జీన్ థెరపీ సర్జరీస్ అనమాట. ఏంటి ఇవి, జీన్ థెరపీ. వీటికి సికిల్ సెల్ ఎనిమియా ఏదైతే ఉందో, ఈ సికిల్ సెల్ ఎనిమియాకి సంబంధించినటువంటి ఏంటిది, జీన్ థెరపీ ఆపరేషన్స్ అని చెప్పచ్చు. ఓకేనా? అది క్లియర్గా చూద్దాం ఒక్కసారి. మరి కట్ చేయడానికి ఏముంటుంది, ఇవి కట్ చేయాలి కదా, మరి బాడీలోకి వెళ్ళి కట్ చేయాలంటే ఎవరు కట్ చేస్తారు. దీనికోసం మనకు ఒక ఎంజైమ్ ఉంది. ఇది యూపీఎస్సీలో 2 times అడిగారు ఇప్పటివరకు. మనకి ఒక దీనికి కట్ చేయడానికి కోసం మనకు ఒక క్రిస్పర్ కాస్ అని ఒక ఎంజైమ్ ఉంది. ఈ ఎంజైమ్ అనేది, సో ఏదైతే ఈ క్రిస్పర్ కాస్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో, ఇది ఎక్కడెక్కడైతే జీన్ ఉందో, డిఫెక్టెడ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ డిఫెక్టెడ్ జీన్స్ని తీసేసి ఇక్కడ చూడండి ప్రోగ్రామ్డ్ జీన్స్ ఏం చేస్తాం, మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ఎక్కడెక్కడైతే డిఫెక్టెడ్ జీన్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్ జీన్స్ డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఎవడన్నా ఒకటి కట్ చేయాలి. కట్ చేయడానికి ఉపయోగించే ఎంజైమే ఇది అనమాట. ఇది క్రిస్పర్. సో ఈ క్రిస్పర్ అనే దాన్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి జీన్స్ని కట్ చేసి కొత్త జీన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ చేసే ఆపరేషన్స్ పేరే అవన్నమాట. చూడండి, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాస్జెవి అండ్ లిఫిజెని ఆర్ ద ఫస్ట్ సెల్ బేస్డ్ చూడండి జీన్ థెరపీస్ ఫర్ ద అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద సికిల్ సెల్ ఎనిమియా. సో ఇన్ ద పేషెంట్స్ ఆఫ్ ద 12 years above అండ్ ద కాస్జెవి ఆల్సో అప్రూవ్డ్ బై ద వాట్ యూకే. సో
ఓకేనా సో యూకే లో అండ్ యుఎస్ లో ఇద్దరు కూడా అప్రూవ్ చేయడం అనేది జరిగింది సో ఈ ఎంజైమ్ ద్వారా మనకి కట్ చేసి తనలకి కొత్త ఏమైనా కావాలంటే ఏం చేస్తామను రీ ఇంట్రోడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ జీనోమ్ ఇండియా ప్రాజెక్టు మనకి భారతదేశంలో మన రకరకాల మనుషులు ఉంటారు నార్త్ ఈస్టర్న్లో ఉన్నవాడు వేరే ఉంటాడు సౌత్ ఇండియా వాడు వేరే ఉంటాడు కేరళ వాళ్ళు వేరే ఉంటారు కర్ణాటక వాళ్ళు వేరే ఉంటారు ఏపీ వాళ్ళు వేరే ఉంటారు ఇలా అందరికీ ఏముంటుంది బాడీలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్కి అనుగుణంగా చెన్నైలో ఉన్న వాళ్ళు వేరే ఉంటారు అలా అందుకనే మన ఇండియాలో ఉన్న మనుషుల యొక్క ఏం తయారు చేయాలి జీనోమ్ సీక్వెన్స్ తయారు చేయాలి అంటే ప్రతి మనిషి లోపల బాడీలో జీనోమ్స్ ఎలా ఉన్నాయి జీన్స్ ఎలా ఉన్నాయి అనేదానికి అలా మనకి ఏం చేశారంటే 2020లో లాంచ్ చేయడం జరిగిందనమాట ఏంటిది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం అనేది జరిగింది సో చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేశారు ఇప్పుడు 2020లో జీనోమ్ ఇండియా ప్రాజెక్టుని లాంచ్ చేశారు ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఏంటిదంటే భారతదేశంలో కనీసం 10,000 మంది యొక్క జీనోమ్స్ని మనం ఏం చేయాలి స్టోర్ చేయాలి అట్లీస్ట్ ఎంత 10,000 మెంబర్స్ అట్లీస్ట్ 10,000 మెంబర్స్ యొక్క జీనోమ్స్ని మనం ఏం చేయాలి సీక్వెన్సింగ్ చేయాలి అంటే వాళ్ళ బాడీలో జీన్స్ ఎలా ఉన్నాయి అనేదాన్ని కనుక్కోవాలన్నమాట అలా 10,000 మంది యొక్క జీన్స్ని సీక్వెన్స్ని తయారు చేసి మనం డాటా బ్యాంక్ని స్టోర్ చేయాలి అలా 2020లో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాం ఎంతమైన టార్గెట్ 10,000 ఆల్రెడీ 10,000 ఇప్పుడు సాధించాం అందుకే అది న్యూస్లో ఉంది మనకి ఆల్రెడీ దీని యొక్క ఎయిమ్ ఏంటి చూడండి ఎయిమ్ ఈజ్ టు కలెక్ట్ ద 10,000 జెనెటిక్ శాంపుల్స్ సిటిజన్స్ అక్రాస్ ద ఇండియా అవునా కానీ ఇప్పుడు ఏమని చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అఫీషియల్లీ కంప్లీటెడ్ ద 10,000 జీనోమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరి 2024కి మరి 10,000 జీనోమ్ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ డాటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తారు చూడండి ద జీన్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అవర్ 20 లీడింగ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద కంట్రీ విత్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగళూరు వాళ్ళతో ఐఏఎస్సీ బెంగళూరు వాళ్ళతోటి మనం చేసాం ఫస్ట్ సీక్వెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసాం 2006లో స్టార్ట్ చేసాము అలా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన ఆ తర్వాత 2020 నుంచి ఏం చేసాం 10,000 టార్గెట్ పెట్టుకున్నాం మనం సాధించడం జరిగింది ఈ డాటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తారు ఇండియన్ బయాలజికల్ డాటా సెంటర్ లొకేటెడ్ ఇన్ ద ఫరీదాబాద్ సో ఇక్కడ డాటా స్టోర్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఇండియన్ బయాలజికల్ డాటా ఐబిడిసి సో ఐబిడిసి ఈజ్ అబౌట్ ఓన్లీ దట్ ఈస్ ద కంట్రీస్ డాటా బ్యాంక్ ఓకేనా సో అక్కడ మాత్రమే మనకు స్టోరేజ్ కెపాసిటీ ఉందన్నమాట మన భారతదేశంలో ఒక 10,000 మంది యొక్క జీన్స్ని డాటాని అనాలిసిస్ చేసి స్టోర్ చేస్తున్నాం అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉన్నాయని అర్థమవుతుంది జీనోమ్ సీక్వెన్సింగ్ అలా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనమాట ఇది ఓకేనా సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయో టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది డౌన్ సిండ్రోమ్ అండ్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది ఏంటిదంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని చెప్తుంటాం మనం చేంజెస్ ఇన్ దట్ క్రోమోజోమల్ స్ట్రక్చర్ చేంజ్ ఇన్ ద క్రోమోజోమల్ స్ట్రక్చర్ ఏంటిది చేంజ్ ఇన్ ద క్రోమోజోమల్ స్ట్రక్చర్ మామూలుగా మన బాడీలో ఎన్ని ఉంటాయి 23 పేర్స్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఉంటాయి దాంట్లో 22 పేర్స్ అనేది ఆటోజోమ్స్ అంటాం ఓకేనా ఒక పేర్ అనేది సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఎక్స్ఎక్స్ ఫీమేల్లో XY మేల్లో ఒక పేర్ ఆఫ్ ద సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి మిగతా 22 పేర్స్ అనేటివి ఏంటి ఆటోజోమ్స్ అనమాట వెజిటేటివ్ క్రోమోజోమ్స్ అంటాం అయితే ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ కూడా ఇగో ఇవన్నీ కూడా ఈ రెండు వదిలేస్తే ఇవి సెక్స్ క్రోమోజోమ్స్ ఈ పక్కన పెట్టేస్తే 22 పేర్స్ అనేది ఏంటి ఆటోజోమ్స్ అని చెప్తుంటాం చూస్తే ఇక్కడ 21వ క్రోమోజోమ్ తీసుకుంటే క్రోమోజోమ్స్ ఏముండాలి జనరల్గా పేర్స్ ఉంటాయి పేరు మధ్య కానీ ఇక్కడ ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది ఇక్కడ 21 యొక్క క్రోమోజోమ్ నెంబర్ మీద ట్రైజోమి ట్రై అంటే 3 కదా సో ఇలా థర్డ్ క్రోమోజోమ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది ఇలా 21 దగ్గర ట్రై అనేది ఎక్స్ట్రాగా ఉంది సో ఇలాంటి డిసీజ్ ఏమంటారు అంటే డౌ సిండ్రోమ్ అని చెప్తుంటాం ఏమంటారు డౌ సిండ్రోమ్ ఇక్కడ ట్రైజోమి ఆఫ్ ద 21 అంటే 21 యొక్క క్రోమోజోమ్ పేర్లో 2 ఉండకుండా ఏముంటాయి 3 ఉంటాయి ఇలాంటి డిసీజ్ ఏమంటాం మనం డౌన్ సిండ్రోమ్ అని చెప్తుంటాం ఈ క్వాలిటీ అదే డౌన్ సిండ్రోమ్ అని చెప్తుంటాం ఓకేనా అలానే ఎడ్వర్డ్ సిండ్రోమ్ సో ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్లో ఏంటిదంటే 18th దగ్గర ఉంటుంది మనకి ఇక్కడ 18th దగ్గర కూడా ట్రైసమి ఉంటుంది 18th దగ్గర ట్రైసమి ఉంటుంది ఇది ఫస్ట్ 1960లో ఈ పర్సన్లో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ జాన్ ఎడ్వర్డ్స్ హూ ఫస్ట్ డిస్క్రైబ్డ్ ద కండిషన్ ఈ కండిషన్ అతనే మొదటిసారిగా చెప్పడం జరిగింది కాబట్టి 18th పైన మనకి డిస్ అనమలీ ఉంటే 18th పైన మనకి ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటే దాన్ని ఏమంటాం ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అని చెప్తుంటాము అదే 21st పైన మనకి క్రోమోజోమ్ అనేది ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటే దాన్ని ఏమంటాం డౌ సిండ్రోమ్ అని చెప్తుంటాం మరి ఇవన్నీ ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉన్నాయట అంటే ఎక్కడో 5,500 సంవత్సరాల క్రితం యొక్క బాడీలు దొరికినాయి మనకి అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇట్లా ఉంటాయి కదా ఆ బాడీలు తవ్వి తీసినప్పుడు ఆ బాడీలలో కూడా ఇవి ఉన్నాయంట అంటే మీరు అర్థం చేసుకోండి అంటే వాళ్ళ యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ తీసుకొని క్రోమోజోమ్స్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళ లోపల కూడా ఈ డిసీజెస్ ఉన్నాయంట అంటే 5,500 సంవత్సరాల క్రితం బ్యాక్ కూడా ఈ డిసీజెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టినారు చూడండి ద రీసెర్చర్స్ ఆర్ రిపోర్టెడ్ దట్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఆర్ ఇన్ ద ప్రీ హిస్టోరిక్ స్కెల్టన్ రిమైన్స్ డేటింగ్ బ్యాక్ టు ద 500 సో దట్ ఇస్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేటివి మనకి ఇప్పుడు కాదు ఎప్పుడో బ్రాంజ్ ఏజ్ నుంచి నియోలిథిక్ పీరియడ్ నుంచి ఉన్నట్టు మన వాళ్ళు చెప్తున్నారు అన్నమాట ఓకేనా సో కాబట్టి అంటే ఇప్పుడు భూమిలో నుంచి తవ్వి తీసినటువంటి స్కెలిటన్స్ బ్రెయిన్లో కూడా ఇవి ఉన్నాయంటే వాళ్ళు అప్పటి నుంచే డిసీజెస్ అనేవి ఉన్నాయని దాని అర్థం సో
అదంతా స్టోరీ పక్కన పెడితే ఎగ్జామినేషన్ లో మనకి ఇవి ఇంపార్టెంట్ ఏది డౌ సిండ్రోమ్ గాని లేదంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్ గాని ఏంటి అనేది 18 21 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిజిటల్ టిన్ టెక్నాలజీ. డిజిటల్ టిన్ టెక్నాలజీ అంటే మనం ఎరోప్లేన్ తయారు చేయలేదు. ఎరోప్లేన్ని ఇలా తయారు చేయాలనుకుంటున్నాం ఎరోప్లేన్ని, కానీ ఎరోప్లేన్ని తయారు చేయాలనుకుంటున్నాము కానీ తయారు చేయకపోతే దాని మోడల్ని అయితే తయారు చేయొచ్చు కదా. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు ఇలా కట్టాలన్నప్పుడు ఇల్లుని గీసుకోవచ్చు కదా. మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్నప్పుడు ఏం చేశారు, అమరావతి అన్నారు. అమరావతిది ఫస్ట్ 3D మోడల్ రిలీజ్ చేశారా లేదా, అదే అమరావతి మనకి 3D మోడల్ రిలీజ్ చేశారు. దాని పేరే ఇదన్నమాట, ఏది డిజిటల్ టిన్ టెక్నాలజీ. అంటే ఒరిజినల్గా ఎలా ఉంటుంది, మేము ఎట్లా నిర్మించబోతున్నామని, ఎలా నిర్మించబోతున్నామనే దాన్ని ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఒక స్ట్రక్చర్ తీసుకొని దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ట్విన్ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తాం, రియల్గా ఇట్లా ఉండబోతుంది అమరావతి అని చూపించారు లేదా. మన వాళ్ళు దాన్ని ఏమన్నారు, గ్రాఫిక్స్ అని అదని ఇదని రకరకాలుగా దాన్ని ఏదో చేసేసారు. మొత్తాన్ని పక్కన పెట్టేస్తే మీరు పొలిటికల్గా ఎవరు తీసుకోవద్దు, రైట్. మళ్ళీ పొలిటికల్గా తీసుకుని నన్ను తిట్టారు మళ్ళీ, ఓకే. అసలు ఆంధ్రప్రదేశ్లో హీటెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, ఓకే, అది పక్కన పెడదాం. సో ఫస్ట్ అయితే మనకి భారతదేశం అమరావతి సిటీకి యూజ్ చేస్తారు ఈ ట్విన్ టెక్నాలజీని, ఓకే. సో అయితే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్స్ ఇప్పుడు భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసింది, ఏది సంగం ఆరాధర్వాయ్ డిజిటల్ ఇనిషియేటివ్ అని. అంటే ఏంటిదంటే ఒరిజినల్గా ఎలా కట్టబోతున్నాం దానికి డమ్మి తయారు చేస్తాం అనమాట, ఇలా రియల్గా. ఇగో ఇది ఒరిజినల్, ఇది రియల్గా ఇట్లా, ఇది వర్చువల్గా ఇట్లా తయారు చేస్తాం, ఇలా ఉండబోతుందని చూపిస్తాం మనం, ఓకేనా. దాన్ని ట్విన్ అంటే రెండు అనమాట, ఒక డూప్లికేట్ ఒకటి ఒరిజినల్, ఓకే, జిరాక్స్ కాపీ అనమాట, రైట్. సో దట్ ఈస్ అ వర్చువల్ సింగపూర్ ప్రాజెక్ట్ 3 డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది దీనికి హెల్ప్ చేస్తుంది. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి సిటీ అనేది మనకి ఈ డిజిటల్ టీమ్ ద్వారా చూపించడం అనేది జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రాజెక్ట్ సంఘం అనేది స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ సంఘం ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ అ డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్. భారతదేశంలో ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్టులన్నీ ఏవైతే ఉన్నాయో, రోడ్లు కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ అవన్నింటిలో ఏం చేస్తారట, ఈ ట్విన్ టెక్నాలజీ ద్వారా ఫస్ట్ డిజిటల్గా డెవలప్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ని. డిజిటల్ అయితే ఇలా డెవలప్ అవుతుందని చెప్పేసి చూపిస్తారు మనకి ముందే. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను కూడా అట్లా తయారు చేస్తారు అనమాట. 3D తయారు చేయడం అనమాట, సింపుల్గా చెప్పాలంటే మన భాషలో 3D తయారు చేయడం. ఆ 3D మనకి ఏంటిది, ఈ డిజిటల్ టిన్ ఇనిషియేటివ్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా కానీ ఇవన్నిటిని ఉపయోగించుకొని మనకు తయారు చేసి చూపిస్తారు ఒక ఇట్లా ఉంటుందని చెప్పేసి. అట్లా ఉంటుందంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం చెప్పలేము, ఓకే. నెక్స్ట్ హనుమాన్. హనుమాన్ అనే సినిమా వచ్చింది. ఈ హనుమాన్ అనే సినిమా వచ్చేసి మనకి ఏముంటుందనే చూద్దాం. ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఇప్పుడు ఏం నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఎలా నడుస్తుంది. చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాస్ వచ్చినాయి, క్లౌడ్ అని, సోరా అని, లుమిరే అని, జెమినీ అని, హనుమాన్ అని, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా మ్యాజ్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటివి ఎవరు తయారు చేస్తారు, ఏ కంపెనీస్ తయారు చేసింది, హనుమాన్ ఏ కంపెనీ తయారు చేసింది, లుమిరే ఏ కంపెనీ తయారు చేసింది, జెమినీ ఏ కంపెనీ తయారు చేసింది, సోరా ఏ కంపెనీ తయారు చేసింది, క్లౌడే ఏ కంపెనీ తయారు చేసింది, ఇలా మ్యాజ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు వస్తున్నటువంటి ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్, ఓకే, చూద్దాం మనం. భారత్ GPT, సో ఇది హనుమాన్. సో మనకి ఇండియాలో ఉన్నది హనుమాన్కి ఉన్నాయి కదా, హనుమాన్ సినిమా అనుకునేది మళ్ళీ. సో భారత్ జీపీటీ, భారత్ జీపీటీ అనేది ఏంటిది, చాట్ జీపీటీ లాగా మన ఇండియాలో స్టార్ట్ అయినటువంటి ఏంటిది, ఫస్ట్ హ్యూమన్ సెంట్రిక్ కన్వర్సేషన్ ప్లాట్ఫామ్. సో ఈ భారత్ జీపీటీని ఎవరు తయారు చేశారు, వీళ్ళు కోరోవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కంపెనీ మనకు ముంబైలో ఉంటుంది. వీళ్ళు మనకు మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి సంబంధించినటువంటి దేన్ని తయారు చేశారు, భారత్ చాట్ జీపీటీ టైప్లో దేన్ని తయారు చేశారు, భారత్ జీపీటీని తయారు చేశారు. ఈ భారత్ జీపీటీ వాళ్ళు ఏం చేశారంటే మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది, ఏది హనుమాన్ అనే యాప్ని లాంచ్ చేశారు. ఏంటిది హనుమాన్ అంటే ఇండియన్ కదా. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటిది, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ అనమాట. దాదాపు 11 ఇండియన్ లాంగ్వేజెస్ని అదేం చేయొచ్చు, టెక్స్ట్ని కానీ, స్పీచ్ని కానీ, వీడియోస్ కానీ ఇవన్నిటిని కూడా తయారు చేస్తుంది. వీటికి సంబంధించి 11 ఇండియన్ లాంగ్వేజెస్కి సంబంధించి, అర్థమవుతుందా. సో దిస్ భారత్ జీపీటీ గ్రూప్ ఈస్ బ్యాక్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ అండ్ సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్. అయితే మరి ఇది ఏ ఫీల్డ్లో పనిచేస్తుంది అంటే అన్నిట్లకు పనిచేయదు, నాలుగే, హెల్త్ కేర్ కానీ, గవర్నెన్స్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు ఫీల్డ్లకు సంబంధించి నువ్వు ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని స్పీచ్ లాగా కన్వర్ట్ చేస్తుంది, నువ్వు స్పీచ్ ఇస్తే వీడియోలోగా కన్వర్ట్ చేస్తుంది, నీకు ఏది కావాలంటే అది కన్వర్ట్ చేస్తుంది ఈ నాలుగు ఫీల్డ్లకు సంబంధించి. ఏ నాలుగు ఫీల్డ్లకు సంబంధించి, హెల్త్ కానీ, గవర్నెన్స్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ నాలుగు ఫీల్డ్లకు సంబంధించి ఇది తయారు చేస్తుంది, ఏది హనుమాన్ అనేది. సో 11 ఇండియన్ లాంగ్వేజెస్లలో మనకి తయారు చేయడానికి అవకాశం అనేది ఉంది. చూడండి ఒకసారి హనుమాన్. రైట్, హనుమాన్. నెక్స్ట్ క్లౌడే AI. చూడండి ఇది ఎవరు తయారు చేస్తారని అడుగుతాడు. సో క్లౌడే కూడా ఇది చూడండి, క్లౌడే. సో దిస్ ఇస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ బాట్ డెవలప్డ్ బై ద వాట్ ఆంథ్రోపిక్, ఏ శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్. ఎవరు తయారు చేస్తారు దీన్ని, ఆంథ్రోపిక్ అనే కంపెనీ తయారు చేయడం జరిగింది. సో ఇది కూడా సేమ్ మన హనుమాన్ లాగానే, ఏమన్నా లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ డిజైన్ టు అసిస్ట్ ద వాట్ వేరియస్ టాస్క్స్ ఆఫ్ ద వాట్ టెక్స్ట్ వాయిసెస్ డాక్యుమెంట్స్ ఎఫెక్టివ్లీ. సో దానికోసం ఇది కూడా మళ్ళీ ఏంటిది,
सो लांग्वेजेस मॉड्यूल्स की संबंधी कपोते ग्लोबल मैं हनुमान अने इंडियन लांग्वेजेस की संबंधी ओकेना सेम दाला नेक्स्ट मल्ल चूँ सो ओपन ओपन आर्टिफिशियल इंटेलिजेंस कंपनी अमेरिकन कंपनी ओपन आर्टिफिशियल इंटेलिजेंस आ ओपन आर्टिफिशियल इंटेलिजेंस कंपनी अने दी स्टार्ट सोरा अने లాంచ్ చేయడం జరిగింది ఈ సోరా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెరీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇది డైరెక్ట్గా టెక్స్ట్ నుంచి వీడియోని జనరేట్ చేస్తుంది టెక్స్ట్ నుంచి వీడియోని ఒక్కొక్క వీడియో లెంత్ అనేది 1 మినిట్ ఉండేటట్టు ఉంటుంది ఆ 1 మినిట్లో మనకు తయారు చేసాను ఏదైనా టెక్స్ట్ ఇచ్చిన అనుకో ఆ టెక్స్ట్ని ఇమీడియట్గా 1 మినిట్ లెంత్ ఉన్నటువంటి వీడియోని తయారు చేసిస్తాను అనమాట సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి సో కాబట్టి ఇది లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని లాంచ్ చేస్తారు దీన్ని సోరాని లాంచ్ చేయడం జరిగింది ఈ సోరా అనేది దీని యొక్క స్పెషాలిటీ ఏంటిది సో టెక్స్ట్ నుంచి వీడియోకి కన్వర్ట్ చేస్తారు అనమాట ఇదంతా కూడా ఏది టెక్స్ట్ టు వీడియో సో ఇదంతా కూడా ఇట్ విల్ కన్వర్ట్ ద వాట్ టెక్స్ట్ టు ఎక్కడికి కన్వర్ట్ చేస్తే మనకి వీడియోలోకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎక్కడికి టెక్స్ట్ టు వీడియోలోకి కన్వర్ట్ చేస్తారు ఇది ఎవరు ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తయారు చేశారు హనుమాన్ ఎవరు తయారు చేస్తారు భారత్ జీపీటీ తయారు చేయడం జరిగింది ఎవరు భారత్ జీపీటీ తయారు చేశారు గుర్తుపెట్టుకోవాలి ఓపెన్ ఏ వాళ్ళు ఏం తయారు చేశారు అంటే డైరెక్ట్గా టెక్స్ట్ నుంచి వీడియోకి కన్వర్షన్ దాని పేరేంటిది సోరా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయడం జరిగింది మనం ఏమైనా ఇస్ చేస్తే సో దాన్ని 1 మినిట్లో వీడియోలోకి కన్వర్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ జెమిని ఇది గూగుల్ వాళ్ళది జెమిని అనేది ఏంటిది గూగుల్ వాళ్ళది సేమ్ ఇది కూడా ఏంటిది సో సేమ్ మనకి లాంగ్వేజ్ సంబంధించింది ఇప్పుడు జెమిని అనేది లాంచ్ చేస్తారు జెమిని 1.4 ప్రోని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది ఇది కూడా మనకి ఏంటిది అంటే చూడండి లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డాటా ఇంక్లూడింగ్ ద వర్డ్ 7 లాక్ వర్డ్స్ లేదంటే 30,000 లైన్స్ని ఒకేసారి మనకి ఆడియో వీడియో రూపంలోకి ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంది సో అలా దానికి లాంచ్ చేయడం అనేది జరిగింది ఇది కూడా ఎవరిది మనకి సో గూగుల్ వాళ్ళది సో గూగుల్ లాంచ్ చేయడం వాటి జెమిని 1.5 ప్రో ఇట్ ఈస్ అ మిడ్ సైజ్డ్ మల్టీ మోడల్ ఆప్టిమైజ్డ్ స్కేలింగ్ అక్రాస్ ద వేరియస్ టాస్క్ సో లాంగ్ టెక్స్ట్ అండర్స్టాండింగ్ అనమాట లాంగ్ టెక్స్ట్ కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్ దాదాపు 7 లక్షల వర్డ్స్ లేదా 30,000 లైన్స్ని ఇచ్చినా కానీ అవన్నీ కూడా ఇమీడియట్గా ప్రాసెసింగ్ చేసి మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి ఎబిలిటీ ఉంది అనమాట దానికి ఓకేనా పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ కోడ్లాగా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట అలా దీన్ని జెమినీని లాంచ్ చేయడం జరిగింది పెద్ద పెద్ద డాటాని లాంగ్ డాటాని నెక్స్ట్ గూగుల్ లాంచ్ చేస్తే లుమినరీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు జనరేట్ ద వాట్ 5 సెకండ్ వీడియోస్ అంటే ఇది సోరా లాగా ఇప్పుడు ఓపెన్ ఏఐ ఏం లాంచ్ చేసింది ఓపెన్ ఏఐ మీరు అన్ని కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామినేషన్ ఏదో ఒకటి చేసేస్తారు నాకు తెలుసులే కానీ సో ఓపెన్ ఏఐ అనేది ఎవరు లాంచ్ చేస్తారు సోరా లాంచ్ చేసింది ఎవరు ఓపెన్ ఏఐ ఇది ఏం చేస్తారు డైరెక్ట్ టెక్స్ట్ నుంచి 1 మినిట్ వీడియో కన్వర్ట్ చేస్తుందా లేదా టెక్స్ట్ నుంచి దేనికి కన్వర్ట్ చేస్తుంది మనకి 1 మినిట్ వీడియో కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది టెక్స్ట్ 1 మినిట్ వీడియోకి కన్వర్ట్ చేస్తుంది ఇది ఓపెన్ ఏఐ వాళ్ళు లాంచ్ చేసినటువంటి సోరా సో ఇక్కడ కూడా చూస్తే నీకు మనకి ఏముంది ఇక్కడ గూగుల్ అనేది ఏం లాంచ్ చేసింది లుమినరీని లాంచ్ చేసింది ఏది లుమినరీ దట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు జనరేట్ ద వాట్ 5 సెకండ్ వీడియోస్ ఏంటిది 5 సెకండ్ల వీడియోస్ని జనరేట్ చేయడానికి కోసము మళ్ళీ ఇది లాంచ్ చేయడం జరిగింది ఏది లుమినరీ ఏది లుమినరీ ఓకేనా అర్థమవుతుందా 5 సెకండ్ వీడియోస్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ రైట్ అది గుర్తుపెట్టుకోవాలి మనకి సో ఇది కూడా లుమినరీ అనేది ఎవరిది గూగుల్ వాళ్ళది ఓపెన్ ఏఐ వాళ్ళది ఏంటిది సోరా రెండు కూడా ఏంటిది సో వీడియోస్ జనరేట్ చేయడం ఇది 1 మినిట్ వీడియో ఇది 5 సెకండ్ వీడియోస్ని జనరేట్ చేస్తుంది ఏ 5 సెకండ్ వీడియో దట్ పోర్ట్రే ద రియలిస్టిక్ డైవర్స్ కోరిజెంట్ మోషన్ సో టెక్స్ట్ టు వీడియో డిఫ్యూజన్ ఇది కూడా టెక్స్ట్ ఇస్తే వీడియోలోకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది సేమ్ సోరా లాగానే కానీ సోరా 1 మినిట్ వీడియో ఇదైతే ఏంటి లుమినరీస్ అనేది ఏంటిది 5 సెకండ్ వీడియో లాగా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓపెన్ ఏఐ వాళ్ళది ఏంటిది సోరా గూగుల్ వాళ్ళది ఏంటిది లుమినరీ ఇవన్నీ ఏంటి టెక్స్ట్ టు వీడియో అనమాట నెక్స్ట్ ఇది హోమోసెప్ ఆటం హోమోసెప్ ఆటం అనేది మనకి ఇక్కడ రెండు ఉన్నాయి బందీకూట్ అనే రోబోట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం లాంగ్ బ్యాక్ కేరళలో బందీకూట్ అనేది 2017లోనే వచ్చింది బందీకూట్ అనేది ఆ బందీకూట్ ఏంటంటే మ్యాన్హోల్స్ని క్లీన్ చేయడం మన రోడ్లపైన మ్యాన్హోల్స్ ఉంటాయి కదా మ్యాన్హోల్స్లోకి రోబోట్ని పంపిస్తే మనిషిలాగా అది కూడా ఏమవుతుంది అని ఇట్లా దిగి మొత్తం తీస్తుంది బయటకి అవునా అది మ్యాన్హోల్స్ని క్లీనింగ్ ఇది మ్యాన్హోల్స్ క్లీనింగ్కి సంబంధించింది కాదు కొంచెం సెప్టింగ్ ట్యాంక్స్ అని అందరికి తెలుసు కదా ఇంకా మళ్ళీ నన్ను అడగదు ఓకే సెప్టింగ్ ట్యాంక్స్ సో ఇవి సెప్టిక్ ట్యాంక్స్ని క్లీన్ చేయడానికి సంబంధించింది దట్ ఈస్ ద ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ ఆర్ అదర్వైజ్ సెప్టింగ్ ట్యాంక్ని క్లీన్ చేస్తుందంటే ఆటోమేటిక్ దీన్ని కూడా క్లీన్ చేయొచ్చు కదా పర్టికులర్గా అవునా కదా మరి రైట్ సో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఆర్ అదర్వైజ్ క్లీనింగ్ ఏంటిది సో హోమోసెప్ ఆటం అనేది మన భారతదేశంలో వచ్చినటువంటి ఏంటిది ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఆటం అనమాట సో దిస్ డెవలప్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అసోసియేషన్ విత్ ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ఆఫ్ ద వాట్ ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ వల్ల ఇంక్యుబేటర్ తోటి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది సో దట్ హోమోసెప్ ఆటం పర్ఫార్మ్స్ అవార్డ్ సో బ్లేడ్ క్లీనింగ్ అండ్ సాలిడ్ వేస్ట్ డీసిల్డింగ్ అండ్ సక్షన్ అండ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా జరగడం జరిగింది ఓకేనా ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట అది సో కాబట్టి సో హోమోసెప్ ఆటం అనేది ఇండియాస్ ఏంటిది ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఏంటిది రోబోట్ బందీకూట్ అనేది కూడా ఉంది అది మనకి మాన్యువల్స్ వరకే
రిస్ట్రిక్ట్ ఇది మ్యాన్హోల్స్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుందంటే ఆటోమేటిక్గా మ్యాన్హోల్స్ క్లీన్ చేస్తుంది కదా సో కాబట్టి అదన్నమాట కాకపోతే బందీకూట్ అనే దానికి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కెపాసిటీ లేదు ఓన్లీ మ్యాన్హోల్స్ క్లీనింగ్ కెపాసిటీ ఉంది ఓకే రైట్ ఇక్కడ ఇంకొకటి ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సోలినాస్ అనేది ఇంకొకటి ఇదేంటంటే మనకి రోజు పొద్దున గవర్నమెంట్ నీళ్ళు వదులుతుంటుంది నల్ల నీళ్ళు వదిలినప్పుడు పైప్ లైన్లలో ఏమైనా తట్టుకోవచ్చు కదా పైప్ లైన్లు ఏమైనా తట్టుకోవచ్చు తట్టుకోవడం వల్ల పైపులు అప్పుడు బ్లాస్ట్ అవుతుంటాయి వాటర్ సరిగ్గా రావు అవన్నీ ఉంటాయి కదా సో పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ పైప్ లైన్లను ఏం చేయాలి క్లీన్ చేయాలి భూమి లేసిన పైప్ లైన్లను ఏం చేయాలి క్లీన్ చేయాలి ఆ పైప్ లైన్స్ క్లీన్ లైన్లను క్లీన్ చేయడానికి కూడా ఫస్ట్ ఏంటిది 90 mm వాటర్ రోబోట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది అండ్ 120 mm సివర్ రోబోట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ పైప్ లైన్స్ని క్లీన్ చేయడానికి కోసం ఎప్పటికప్పుడు ఏంటి ఆ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైప్ లైన్స్ని క్లీన్ చేయడానికి కోసము ఎందుకంటే మరి ఆ పైప్ లైన్లలో కూడా ఏమైనా తట్టుకుంటే ఏముంటుంది ఘోరంగా ఉంటుంది కదా సో కాబట్టి మనకి ఏవైతే పైప్ లైన్స్ ఉన్నాయో ఈ పైప్ లైన్స్ అలా తట్టుకున్నప్పుడు మనం క్లీన్ చేయడానికి రాదు సో కాబట్టి హోమోసెప్ ఆటం అనేది దేనికోసం సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సో రోబోట్ అనమాట ఇవి అంటే పైప్ లైన్స్ అనేది క్లీనింగ్ రోబోట్ అనమాట రెండు కూడా ఏంటి మనకి పైప్ లైన్స్ క్లీనింగ్కి సంబంధించి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది మనకి అగ్రిమెంట్ సైన్ చేసుకుంది ఎవరితోటి గూగుల్ తోటి సైన్ చేసుకుంది వాళ్ళకి రాష్ట్రానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఏమవ్వాలి డెవలప్ అవ్వాలని చెప్పేసి ఓకేనా మహారాష్ట్ర గవర్నమెంట్ సైన్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ గూగుల్ దేనికి సంబంధించి అంటే అగ్రికల్చర్ కానీ హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళ రాష్ట్రానికి అనుగుణంగా వాళ్ళ భాషలలో వాళ్ళకి ఏం తయారు చేసి ఇవ్వాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయించాలని అనుకుంటుంది మహారాష్ట్ర గవర్నమెంట్ ఇట్ అసోసియేషన్ విత్ అబౌట్ ఐఐటి నాగ్పూర్ సో ఐఐటి నాగ్పూర్ తోటి టైఅప్ అయిపోయి గూగుల్ ఐఐటి నాగ్పూర్ వాళ్ళు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేస్తారు ఎవరి కోసం మహారాష్ట్ర రాష్ట్రానికి అవసరమైన అవసరాల కోసం ఇలా ఫస్ట్ అన్నమాట ఇప్పటివరకు గూగుల్ తోటి ఎవరు సైన్ చేయలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సైన్ చేయలేదు మహారాష్ట్రనే మొదటి రాష్ట్రం అని చెప్పొచ్చు మనకి గూగుల్ తోటి సైన్ చేసి పర్టికులర్ దేనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి నెక్స్ట్ మిషన్ ఉత్కర్ష్ అనేది ఇక్కడ చూడొచ్చు మనకి మామూలుగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడైనా చూడండి మీరు ఫీమేల్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మనం ఏమంటాం ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మనం ఏమంటాం ఎనిమియా అంటాం సో ఐరన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి మనం ఏమిస్తాం విటమిన్ బి ట్వెల్వ్ ఇస్తాము సైనోకోబాలమైన్ ట్యాబ్లెట్స్ కోబాలమైన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము లేదంటే ఫోలిక్ యాసిడ్ ప్లస్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం జనరల్గా ఇవన్నీ ముడిస్తుంటారు విటమిన్ బి12 ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇప్పుడు మన ప్రెగ్నెంట్ ఉమెన్ మన ఇంట్లో అక్కడ నుంచి వెళ్ళిన ప్రెగ్నెంట్ ఉందనుకు చూస్తే ఏముంటుంది మొత్తం వేయిస్తారు ట్యాబ్లెట్లు అన్నీ కూడా ఏంటి ఫోలిక్ యాసిడ్ ఐరన్ విటమిన్ బి12 ఎందుకంటే అనిమియాని ఓవర్కమ్ చేయడానికి కోసం ఐరన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి కోసం రైట్ అవన్నీ కూడా ఏంటి నార్మల్ మెడిసిన్స్ కానీ దానికోసం ప్రోగ్రామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం స్టార్ట్ చేసింది రాజీవ్ గాంధీ అడోలసెంట్ స్కీమ్స్ లేదా సబల అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఎస్ఏ సబల అనే ప్రోగ్రామ్ కింద మన స్కూళ్ళల్లో చదివే చిల్డ్రన్స్కి ఏమి ఇస్తాం మనకి ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా ఇస్తున్నాం కదా మనకు స్వేచ్ఛ పథకం ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వేచ్ఛ సో దాని ప్రకారం కూడా మనకి నాఫ్కిన్స్ కానీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తాం మనకు ఓకే రెండు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ని ఇస్తున్నాం మనం దానికోసం అవన్నీ నార్మల్ మెడిసిన్స్ కానీ ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా కూడా ఎనిమియాని నిర్మూలించాలి ఎనిమియా పర్సంటేజ్ని తగ్గించాలి వీటి ద్వారా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని కూడా మనము రెగ్యులర్ లైఫ్లోకి తీసుకురావాలి ఎప్పుడు ఐరన్ యాసిడ్ పోలిక్ యాసిడ్ ఇవే వాడడం కాదు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి వాటికని చెప్పేసి అలా మిషన్ ఉత్కర్షణ లాంచ్ చేయడం జరిగింది మిషన్ ఉత్కర్ష్ సో కాబట్టి ఈ అనిమియా తగ్గించడానికి కోసం ఏ మందులు వాడడానికి కోసం ఆయుర్వేదకి సంబంధించినటువంటి సో కాబట్టి చూడండి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ద ఆయుష్ సో దట్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ ద చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు కలిసి ఏం లాంచ్ చేశారు చూడండి మిషన్ ఉత్కర్ష్ లాంచ్ చేశారు మిషన్ ఉత్కర్ష్ ఎయిమ్స్ టు కంట్రోల్ అనిమియా అమంగ్ ద అడోల్సెంట్ గర్ల్స్ బై యూజింగ్ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఆయుర్వేదిక్ ఇంటర్వెన్షన్స్ సో ఫస్ట్ మొదటి 5 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో 5 రాష్ట్రాలలో లాంచ్ చేయడం జరిగింది అక్కడ సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాలు కూడా ఏం చేయడానికి సో మనకి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి మనకు తెలుసు కదా భారతదేశంలో 112 ఏమున్నాయి వెనుకబడ్డ జిల్లాలు 112 వెనుకబడ్డ జిల్లాలు ఉన్నాయి కదా ఆ 112 వెనుకబడ్డ జిల్లాలను ఏమంటాం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటాం దాంట్లో ఒక 5 సెలెక్ట్ చేస్తారు ఆ 5 జిల్లాల్లో ఇక్కడ మనకి ఇనిషియల్గా మనకి లాంచ్ చేయడం జరిగింది ఏది మిషన్ ఉత్కర్ష్ టెక్స్ట్ స్మార్ట్ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ సిస్టమ్ సేఫ్టీ ఈ సేఫ్టీ వాళ్ళు ఎవరు తయారు చేశారంటే సాల్ట్ ఫుడ్గ్రెయిన్స్ టెక్నాలజీ పారాస్ డిఫెన్స్ ఈ పారాస్ డిఫెన్స్ ఏవైతే ఉన్నారో పారాస్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ సేఫ్టీ అంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ వాళ్ళు ఈ టెక్నాలజీని తయారు చేశారు ఈ టెక్నాలజీని తీసుకోవాలి ఎవరికి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు ఎవరికి పారాస్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్కి వీళ్ళు ఇచ్చేస్తారు వీళ్ళు తయారు చేసి ఏంటిదంటే దాదాపు మనం చూస్తే ఇది ఒక ట్రక్ లోడ్ 1 ట్రక్ లోడ్ అనేది 28 టన్స్ ఉన్నా కానీ దాన్ని ఈజీగా 40 మినిట్స్ లోపల ఏం చేయొచ్చు హ్యాండిల్ చేసి మనకి ఈజీగా స్టోర్ చేయొచ్చు అనమాట ఇదంతా కూడా సేఫ్గా ఫుడ్ని స్టోరేజ్ చేయడానికి డెవలప్ చేసినటువంటి సిస్టమ్ అనమాట
సో దాని పేరు ఏమంటాం సేఫ్టీ అని చెప్తున్నాం ఎవరు తయారు చేశారంటే వీళ్ళు ఎవరు సో సర్టిఫైడ్ అప్లైడ్ మనకు అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ ఎంత స్టోర్ అయ్యాడు సేఫ్టీ అనేది ఏందని అడుగుతాడు డైరెక్ట్ మనకి సో సేఫ్టీ అనేది ఏంటిది స్మార్ట్ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ సిస్టమ్ అనేది ఎవరు డెవలప్ చేశారు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది అండర్ ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అంతట నెక్స్ట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ ఫెసిలిటీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎక్కడ అని అడుగుతాడు ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ కాన్పూర్లో తయారు చేయడం ఐఐటి కాన్పూర్లో తయారు చేయడం జరిగింది ఇది ఏంటిదంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఒక ఇక్కడ ఇంత 3 నుంచి 10 కిలోమీటర్స్ వరకు మనం టెస్ట్ చేయొచ్చు అనమాట 3 నుంచి 10 కిలోమీటర్స్ ఆఫ్ ద స్పీడ్తో వెళ్తున్నటువంటి వెహికల్స్ని ఆ టన్నెల్లో పెట్టి మనకంటే మీకు అర్థం అవ్వాలంటే ఒక టన్నెల్ కడతారు పెద్దగా ఈ టన్నెల్ ఇలా టన్నెల్లో ఏం చేయొచ్చు అనమాట మనం వెహికల్ యొక్క స్పీడ్ని ఏం చేయొచ్చు మనం టెస్ట్ చేయొచ్చు అనమాట వెహికల్ యొక్క స్పీడ్ని టెస్ట్ చేయొచ్చు అలా టెస్ట్ చేయడానికి ఒక టన్నెల్ కావాలి అంటే దాదాపు ఒక సెకండ్కి 3 నుంచి 10 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నా కానీ ఈ టన్నెల్లో దాని యొక్క వెలాసిటీని మనం టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని పేరు ఏమని పెట్టారంటే జిగర్ తండా అని పెట్టారు జిగర్ తండా సినిమా ఉంది కదా జిగర్ తండా అది మన తమిళ సినిమా ఉంది కదా జిగర్ తండా 1 జిగర్ తండా 2 మన తెలుగులో ఏమొచ్చింది వాల్మీకి పేరుతో గద్దలకొండ గణేష్ అని వచ్చింది కదా అదే తమిళ వర్షన్ ఏంటి జిగర్ తండా సో దాంట్లో దాని పేరు పెట్టారు జిగర్ తండా అని పెట్టడం జరిగిందనమాట సో అలా మనకి ఆ స్పీడ్ టెస్ట్ చేయడం అనమాట దేనికోసం ఇది జస్ట్ ఓన్లీ వెహికల్స్ యొక్క స్పీడ్ని టెస్ట్ చేయడానికి కోసం శాటిలైట్స్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మిజైల్స్ కానీ వాటి అన్నింటిని కూడా స్పీడ్ టెస్ట్ చేయడానికి కోసం అనమాట గగనయాన్ కానీ రియూజబుల్ లాంచింగ్ వెహికల్స్ కానీ సో మిజైల్స్ కానీ వాటి యొక్క స్పీడ్ని ఏం చేయొచ్చు అక్కడ టెస్ట్ చేయొచ్చు అనమాట ఓకేనా అలా ఇండియా ఫస్ట్ ఏంటిది హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ హైపర్ వెలాసిటీ అంటే ఏంటిది మనకి మ్యాక్ 5 అంటే సో మనకి ఇదేంటిది మనకి సౌండ్ ఎనర్జీతో పోలిస్తే ఎంత 5 టైమ్స్ ఆఫ్ ద మోర్ ఎనర్జీతో ఏం చేయొచ్చు మనము సో దీన్ని ఇచ్చేయచ్చు అనమాట మనకి ఓకేనా సో గుర్తుంటుంది కదా మనకి సో అట్లీస్ట్ 5 టైమ్స్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద వాట్ సౌండ్ ఇది హైపర్సోనిక్ ఎక్కడ మనకి సో ఐఐటి కాన్పూర్లో రావడం జరిగింది అనమాట అక్కడ మన టెస్టింగ్ ఫెసిలిటీ అనమాట ఓకేనా నెక్స్ట్ క్యాండిడా ఆరిస్ సో క్యాండిడా ఆరిస్ అనేది మనకి అమెరికాలోని వాషింగ్టన్లో ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది అమెరికాలోని వాషింగ్టన్ ఏరియాలో మనకి రావడం జరిగింది మన ఫస్ట్ టైం ఈ క్యాండిడా ఆరిస్ అనేది మనకి సౌత్ కొరియాలో రావడం జరిగింది ఫస్ట్ టైం 1996లో ఫస్ట్ టైం సౌత్ కొరియాలో రావడం అనేది జరిగింది క్యాండిడా ఆరిస్ ఇది ఫంగల్ డిసీజ్ సో క్యాండిడా ఆరిస్ అనేది ఏంటిదంటే మనకి ఫంగల్ డిసీజ్ అనేది మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది సో ఫంగల్ డిసీజ్ అని ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ని మనకి బ్లడ్లోకి ఎంట్రీ అవ్వడం అనేది జరుగుతుంది క్యాండిడా ఆరిస్ ఈజ్ ఎ ఫంగస్ విచ్ ప్రేస్ ఆన్ ద పీపుల్ విత్ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అప్ అండ్ అక్వైర్డ్ ఇన్ ద హాస్పిటల్స్ అండ్ స్ప్రెడ్డింగ్ అక్రాస్ ద వాట్ గ్లోబ్ మనకు హాస్పిటల్లలో ఉన్న ఏమంటారు ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా సర్జికల్ నైఫ్స్ కానీ అవన్నీ కూడా సరిగ్గా క్లీన్ చేయకపోతే ఫంగస్ అనేది వాటికి పట్టుకుంటుంది మనకి సో అది మనకు హాస్పిటల్లలో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ ద్వారా మనకు కూడా ఎక్కువ ఎంట్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది అమెరికాలో కానీ అండ్ ఇది ప్రపంచంలో ఇది ఇప్పుడు ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవుతుందట సో అదంతా కూడా మన బ్లడ్ స్ట్రీమ్లోకి కానీ ఇయర్లోకి కానీ ఇవన్నిటిలోకి ఎంట్రీ అవుతుంటుంది ఎక్కువ మొత్తంలో హాస్పిటల్లలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నిటి వల్ల అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ క్యాండిడా ఆరిస్ ఇన్ఫెక్షన్స్ ఆన్ ద రైజ్ ప్రపంచంలో ఇవన్నీ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి ఫంగల్ డిసీజ్ అనమాట సో హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి కానీ వాటి ద్వారా ఎక్కువ మొత్తంలో అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ క్లీన్ చేయకపోవడము దాని ఈజీగా ఏమవుతుంటుంది సో స్ప్రెడ్ అవ్వడానికి జనరల్గా ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ట్రాక్ చైల్డ్ గర్పోల్టర్ 2 లాంచ్ చేశారు మనకి మినిస్ట్రీ వాళ్ళు ఉమెన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ ఎవరైతే తప్పిపోయే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టడానికి కోసం ఒకటి ట్రాక్ చైల్డ్ పోర్టల్ అనేది మనం డైరెక్ట్గా చిల్డ్రన్స్ని ట్రాక్ చేయొచ్చు సో ఇన్ కొలాబరేషన్ విత్ అవట్ మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ తోటి మనకి క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు మనకి రచ్చ సినిమాలో చూపించినట్టు ట్రాక్ చేసుకోవచ్చు చిల్డ్రన్స్ని నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మనకి ఏంటి గర్ అనేది కూడా లాంచ్ చేశారు గర్ అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటిదో చూడండి గో హోమ్ అండ్ రీయూనైట్ దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద వాట్ గర్ సో గర్ పోర్టల్ గో హోమ్ రీయూనైట్ అనేది చూడండి ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ డిజైన్ టు ఫెసిలిటేట్ ద వాట్ రీస్టోరేషన్ అండ్ రీప్యాట్రియేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఎవరైతే ఇంటి నుంచి తప్పిపోవడము ఇంటి నుంచి పారిపోవడము ఇలాంటి ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి కదా సో కాబట్టి వాళ్ళని తిరిగి వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయాలి మనం అప్పగించాలి తిరిగి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించడానికి కోసమే మనకి ఈ పోర్టల్ని లాంచ్ చేస్తాం ఏంటిది గర్ పోర్టల్ని లాంచ్ చేస్తాం దాంట్లో ఏం చేస్తాం ఆ పిల్లగాని ఫోటో పెడతాం నవ్వురా నాయన అని చెప్తాం ఈ అని అవుతాడు వాడు సో అట్లా ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ తప్పిపోతే మన గర్ పోర్టల్లో చూసుకుంటే మనకి ఏం చేస్తాం మనం అలా చూసుకోవడానికి అవకాశం ఉందన్నమాట మనకి రచ్చ సినిమాలాగా రచ్చ రచ్చ అయిపోతుంది సింగర్ అని ఉంది బొగ్గి అని ఉండిందని మళ్ళీ పాట వేసుకోవాలి లాస్ట్కి ఓకేనా సో అదనమాట సో అలా గర్ పోర్టల్ని లాంచ్ చేస్తాం మనం ఓకేనా రీస్టోరేషన్ అండ్ రీప్యాట్రేషన్ ఆఫ్ ద వాట్ చిల్డ్రన్స్ అలా ఫోటోలు అప్లోడ్ చేస్తారు కదా మళ్ళీ చూసుకోవాలి మళ్ళీ అంతే నెక్స్ట్ కిల్కారి సో కిల్కారి అనేది కూడా ఏంటిదంటే మనకి సో కిల్కారి స్కీమ్ ఏదైతే ఉందో ఈ కిల్కారి స్కీమ్ ఏం చెప్తుందంటే మనకి ఇది వాయిస్ బేస్డ్ అనమాట చూడండి కిల్కారి స్కీమ్ ఈజ్ ఏ
सो किल्कारी मन किल्कारी अंटे मन एंटी बेबी अन्नमाट बेबीस गर्गल अन्नमाट सो दट इज़ द सेंट्रलाइज्ड इंटरैक्टिव वॉइस रेस्पॉन्स बेस्ड मोबाइल हेल्थ सर्विसेस लॉन्च इन द 2016 एम चूँ इंटरैक्टिव वॉइस रेस्पॉन्स मोबाइल बेस्ड मन वॉइस मन इंटरैक्टिव मैं वॉइस द्वारा नाक ज्वरम वेम चेयरानी हेलो ना ज्वरम वेम चेयरान अभी आंसर अल्ला अर्थम अला सिस्टम अन्ट एवर लाचेस मिनिस्टर आफ द हेल्थ वेलफेयर लाच सो इपू दादापू 20 स्टेट के एक्सपैंड जरिए रीसेंट महाराष्ट्र गुजरात को एक्सटेंड मोतम 20 राष्ट्रीय दी इंप्लीमेंट एवरते प्रेग्नेंट वुमन एवर उ वाली न्यू बेबीस एवर उ चाल वर की चूँ एपड़ना प्रेग्नेंट वुमन यानी न्यू बेबीस यानी एवरना इंट्लो वाल पाप एम चाहो वाली रकरकाल रोगा वस्तू उ वाली की वो अंटे हास्पिटल के सो अंदव मन चिना रोगा मदर के चला डाउट्स उठाई सो अंदव चिंल के रोगा मन कदा सो इमीडियट वॉइस रेस्पॉन्स सिस्टम द्वारा मैं तेजन सो इट प्रोवाइड द वाट एसेंशियल हेल्थ इनफॉरमेशन टू प्रेग्नेंट वुमन एंड न्यू बॉर्न मदर्स टू एनकरेज द वाट हेल्थ केयर चॉइसेस ऑफ द देयर न्यू बॉर्न केयर वाले वीकली यानी टाइम अप्रोप्रिएट ऑडियो मेसेजेस यानी इवीं वाले उन्ट इपड़ मोबाइल फोन सो दिन द्वारा मन की सो एक्स जरूर सो कबट्टी डायरेक्ट क्वेश्चन अड़कवच्छ जनरल किल्कारी मोबाइल वॉइस बेस्ड कैमरून अडॉप्ट द वाट नगोया प्रोटोकॉल कैमरून अडॉप्ट द वाट नगोया प्रोटोकॉल नगोया प्रोटोकॉल अने दे संबंधी मन की इक्विटेबल शेयरिंग ऑफ द बेनिफिट्स फ्रम द इवन सर दीन गुरी चेप्पाली अंटे राइट किल्कारी अयिपोयिंदि मन की नेक्स्ट वच्चेसे नगोया प्रोटोकॉल कैमरून अडॉप्ट द वाट नगोया प्रोटोकॉल अने इक्कड़ उंदि कैमरून नगोया प्रोटोकॉल ఇక్కడ మనకి కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ అనేది మనకి ఎన్విరాన్మెంట్ లో చదువుంటాం బట్ ఎనీవే ఐ విల్ రిపీట్ ఇన్ ద షార్ట్ స్పాన్ సో సిబిడి కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ విచ్ వాస్ సైన్డ్ ఇన్ ద 1992 లో రియో సమ్మిట్ లోనే సైన్ చేసాం దాని తర్వాత ఈ కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ అంటే వి నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండింటిని ఏం చేయాలి ప్రొటెక్ట్ చేయాలి కదా కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ దీంట్లో భాగంగానే మళ్ళీ రెండు సైన్ చేసాం అన్నమాట రెండు ప్రోటోకాల్స్ సైన్ చేసాం ఒకటి కార్టాజినా ప్రోటోకాల్ రెండవది నగోయా ప్రోటోకాల్ సో కార్టాజినా ప్రోటోకాల్ రెండవది ఏంటిది నగోయా అనే సో రెండు ప్రోటోకాల్స్ని సైన్ చేయడం జరిగింది సో నగోయా ప్రోటోకాల్ అనేది 2010లో సైన్ చేయడం జరిగింది ఇది నగోయా ప్రోటోకాల్ సో కార్టాజినా ప్రోటోకాల్ అనేది 2000 సైన్ చేయడం జరిగింది కార్టాజినా ప్రోటోకాల్ అండ్ నగోయా ప్రోటోకాల్ సో కార్టాజినా ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటే పూర్తిగా ఇది బయోసేఫ్టీకి సంబంధించింది బయోసేఫ్టీ ఏదైనా కొత్త ఆర్గానిజంని మనము మాడిఫై చేసినప్పుడు కానీ ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క డిఎన్ఏని కానీ జీన్స్ కానీ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కానీ ఇవన్నిటిని కూడా తయారు చేసినప్పుడు వాటి ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది సో అది దాని నుంచి చర్యలు తీసుకోవాలన్న బయోసేఫ్టీ సింపుల్గా చెప్పాలి అంటే మన భాషలో మీకు సింపుల్ అర్థమవ్వాలి అంటే COVID-19 వచ్చింది COVID-19 అనేది ఏంటిది మనకి సో కరోనా వైరస్ సో ఈ కరోనా వైరస్ని ఏం చేశారు వాళ్ళు ల్యాబ్లో వుహాన్లో ఉన్నటువంటి ల్యాబ్లో ఏదో మాడిఫై చేశారు వాళ్ళు మాడిఫై చేయడం ద్వారా ఏమైంది మన ప్రపంచం మొత్తానికి సేఫ్టీ ఉందా లేదు సేఫ్టీ లేకుండా అయిపోయింది సో అలా బయోసేఫ్టీ గురించి చెప్తుందన్నమాట కార్టాజినా ప్రోటోకాల్ ఏదైనా ఒక ఆర్గానిజాన్ని నువ్వు మాడిఫై చేసినప్పుడు కానీ దాని ద్వారా వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని ముందు అనాలిసిస్ చేయాలి దాని నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవాలి సో అది బయోసేఫ్టీ సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏది ఇది ఏది కార్టాజినా ప్రోటోకాల్ నీకు ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టాలి బీఎస్సీ అని గుర్తుపెట్టుకో ఓకే బీఎస్సీ దట్ ఈస్ ద బయోసేఫ్టీకి సంబంధించినది కార్టాజినా ప్రోటోకాల్ ఇంకోటి ఏంటి నగోయా ప్రోటోకాల్ జపాన్లో ఉన్నటువంటి నగోయా సిటీలో లాంచ్ చేశారు ఇది నగోయా ప్రోటోకాల్ ఈ 2010లో లాంచ్ చేస్తే 2014 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది ఏది నగోయా ప్రోటోకాల్ ఈ నగోయా ప్రోటోకాల్ ఏంటిదంటే సపోజ్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్ లోపల పెద్ద పెద్ద ఫారెస్ట్ ఏరియాలు ఉంటాయి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి ఎక్కడ వెస్టర్న్ ఘాట్స్ లోపల ఈ వెస్టర్న్ ఘాట్స్ లోపల సపోజ్ మనం ఒక మలేరియాకి ఒక డ్రగ్ కనుక్కున్నాం అనుకుందాం మలేరియాకి సంబంధించినటువంటి ఏవైనా ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్ నుంచి మలేరియాకి సంబంధించినటువంటి డ్రగ్స్ కనుక్కున్నాం ఆ డ్రగ్స్ అనేది ఏ కంపెనీ కనుక్కుంది సపోజ్ రెడ్డీస్ ల్యాబొరేటరీ సో వాళ్ళు ఆ డ్రగ్ని కనుక్కున్నారు అక్కడ అనుకుందాం రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డ్రగ్ని కనుక్కున్నారు ఇప్పుడు ఏం చేస్తుంది ఆ ప్లాంట్స్ అన్నింటిని రెడ్డిస్ ల్యాబొరేటరీ వాళ్ళు ఏం చేస్తారు వాడుకుంటారు ప్లాంట్స్ అన్నింటిని వాడుకుంటారు ఆ డ్రగ్స్ని తయారు చేస్తారు మార్కెట్లోకి తీసుకొస్తారు మార్కెట్లోకి అమ్మేస్తారు వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి రెడ్డిస్ ల్యాబొరేటరీ వాళ్ళకి ఇదంతా ఓకే కానీ ఇది అంతా ఒక ఎత్తు అయితే మరి ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో అడవిని కాపాడుతున్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏం బెనిఫిట్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఏంటిది మరి బెనిఫిట్ వీడేమో మలేరియా డ్రగ్ అనుకున్నాడు తీసుకున్నాడు మార్కెట్ చేసుకున్నాడు అమ్ముకున్నాడు మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏం బెనిఫిట్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఏమి ఇవ్వాలి ప్రాఫిట్స్లో షేర్ ఇవ్వాలి సో అని చెప్తుంది ఏది నగోయా ప్రోటోకాల్ దట్ ఈస్ ద ఈక్విటేబుల్ షేరింగ్ ఆఫ్ ద సో
ప్రాఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద వాట్ బయాలజికల్ రిసోర్సెస్. ఏవైతే బయాలజికల్ రిసోర్సెస్ ద్వారా ప్రాఫిట్ సంపాదిస్తున్నామో అక్కడ ఉండే ప్రాంతం వాళ్ళకు కూడా దాన్ని షేర్ ఇవ్వాలి. దట్ ఈస్ ఈక్విటేబుల్ షేరింగ్ ఆఫ్ ద వాట్ రిసోర్సెస్ అనమాట. సో అది మనకి నగోయో ప్రోటోకాల్ చెప్తుంది అనమాట. ఇది బీఎస్సీ అంటే కాటజినా ప్రోటోకాల్ ఏం చెప్తుంది, బయోసేఫ్టీ గురించి చెప్తుంది. నెక్స్ట్ నగోయో ప్రోటోకాల్ ఏం చెప్తుంది మనకి, ఈక్విటేబుల్ షేరింగ్ ఆఫ్ ద రిసోర్సెస్ గురించి చెప్తుంది మనకి. ఓకేనా? సో కాబట్టి నగోయా ప్రోటోకాల్ని గుర్తు రాకపోతే యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ వాట్ నెట్, ఎన్ఈటి నెట్. నగోయా ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, ఈక్విటబుల్ షేరింగ్కి సంబంధించింది. కాటజినా ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, బీఎస్సీ దేనికి సంబంధించింది, బయో సేఫ్టీకి సంబంధించింది. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు. అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అట అంటే, చూడండి నగోయా ప్రోటోకాల్లో ఏ కంట్రీ జాయిన్ అయిందంట, కెమెరూన్. సో ద కెమెరూన్ కంట్రీ జాయిన్ అయింది ద నగోయా ప్రోటోకాల్. సో ఇప్పటివరకు దాదాపు మనకి 136 దేశాలు అనేటివి దీంట్లో ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు యాడ్ అయింది నగోయా ప్రోటోకాల్లో యాడ్. నగోయా ప్రోటోకాల్ దేనికి సంబంధించి చూడండి, యాక్సెస్ టు ద వాట్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ద ఫేర్ అండ్ ఈక్విటేబుల్ షేరింగ్ ఆఫ్ ద బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దేర్ యూటిలైజేషన్. ఏదైతే అక్కడ దొరికినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ అనేది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ కంపెనీ ఒకటే వాడుకొని వెళ్ళిపోతా అంటే నడవదు. సో దానికి సంబంధించి ఇక కాటజినా ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, బయో సేఫ్టీకి సంబంధించి. ఓకేనా? సో ఇది దేనికి సంబంధించింది, ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ద జెనెటిక్ రిసోర్సెస్. అక్కడ ఉన్న ప్రాఫిట్స్ అన్ని కూడా అందరికీ షేర్ చేయాలి. నెక్స్ట్ గ్రో. సో ఈ గ్రో అనే పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు. గ్రో అనే పోర్టల్ని మనకి నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. ఈ గ్రో అనే పోర్టల్ దేనికి సంబంధించింది అంటే వేస్ట్ ల్యాండ్ రీక్లైమెంట్ గురించి, గ్రీన్ ఇండియాస్ దట్ ఇస్ ద వేస్ట్ ల్యాండ్స్ విత్ అగ్రో ఫారెస్ట్రీ. ఎక్కడెక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో వేస్ట్ ల్యాండ్స్ వల్ల ఏం చేయాలి, ఫారెస్ట్లను పెంచాలి. ఆ ఫారెస్ట్లను పెంచడానికి కోసం దానికి సంబంధించిన డాటా డీటెయిల్స్ అన్ని కూడా, సో స్టేట్స్ డాటా డిస్ట్రిక్ట్ డాటా అంతా కూడా ఈ పోర్టల్లో ఉంటుంది. దీంట్లో గ్రో పోర్టల్లో ఉంటుంది. సో దట్ ఈస్ అ గ్రీనింగ్ ఆఫ్ ద ఇండియాస్ వేస్ట్ ల్యాండ్ విత్ అగ్రో ఫారెస్ట్రీ అనమాట ఈ పోర్టల్ పేరు. ఓకే, ఎవరు లాంచ్ చేశారు, నీతి ఆయోగ్ లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అనేది కూడా ఇంతకు ముందు చెప్పినట్టు మన రియో సమ్మిట్ 1992 ఎర్త్ సమ్మిట్ జరిగింది కదా, అక్కడ 1992 లాంచ్ చేయడం జరిగింది. ఏది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఏయర్లో 1992 లాంచ్ చేయడం జరిగింది. సో ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ కిందనే మనకి ఇప్పుడు లాంచ్ చేశారు. ఏది గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అనేది ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఈ ఇయర్లోనే. ఫిబ్రవరి 2023 మనకి గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అని ఒకదాన్ని లాంచ్ చేశారు. దీంట్లో భాగంగా ఈ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీలో భాగంగానే, ఓకేనా, దీంట్లో భాగంగానే లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇవన్నీ కూడా గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫండ్ దాదాపు 1.1 బిలియన్ రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట బయోడైవర్టీ క్లైమేట్ చేంజ్ ఇవన్నిట్లను కాపాడడానికి కోసము. అండ్ $980 మిలియన్ అనేది 45 ప్రాజెక్ట్స్ అండర్ ద గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ట్రస్ట్కి ఇస్తారు. సో స్పెషల్ క్లైమేట్ చేంజ్కి ఇస్తారు. ఇదంతా నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు ఇది. ఓకే, ఇది అర్థం అవ్వాలి అంటే నేను ఆల్రెడీ దీని గురించి క్లియర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనే వీడియో ఉంటుంది, దాన్ని చూడండి, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇప్పుడు చెప్పినా ఇది అర్థం కాదు, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంటే స్పెషల్ క్లైమేట్ ఫండ్ ఏంటంటే అంతా ఏం అర్థం కాదు, వేస్ట్. సో టైం వేస్ట్ ప్రాసెస్. సో మీరు అక్కడ వెళ్ళి చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే చాలా టైం పడుతుంది, అరగంట పడుతుంది. నెక్స్ట్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ ఇంతకు ముందు చెప్పింది. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ పనులన్నీ చేస్తారంట. ఏ పనులు? ఇవన్నీ చేస్తారంట. సరే, అది పక్కన పెట్టండి, మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. బట్ అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అది టైం లేదు, దానికి చాలా టైం పడుతుంది. ఓకేనా? సో ఇది కూడా మనకి అవుట్డేటెడ్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ద ట్రేడ్ ఇన్ ద డాంకీ స్కిన్. సో ఆఫ్రికన్ యూనియన్ అనేది పూర్తిగా డాంకీ స్కిన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆఫ్రికాలో ఉన్నటువంటి డాంకీ ఏదైతే ఉందో ఆ డాంకీ స్కిన్ నుంచి మనకి ఇదేమంటారు, గ్లూటిన్ తయారు చేస్తారు ఎక్కువ మొత్తంలో. చైనీస్ మెడిసిన్లలో వాడుతూ ఉంటారంట డాంకీ స్కిన్. కానీ డాంకీస్ అన్ని చంపేసి మనకి ఆఫ్రికా నుంచి చైనా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అందువల్ల మనకి చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇజావో అనే చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది. దీంట్లో ఈ జెలాటిన్ అనే దాన్ని ఈ డాంకీస్ యొక్క ఈ గాడిదల యొక్క స్కిన్ నుంచి తయారు చేస్తారట. అందువల్ల ఆఫ్రికన్ యూనియన్ అనేది ఇథియోపియాలో రీసెంట్గా జరిగిన మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నది, ఇక మీద ఆఫ్రికా నుంచి డాంకీ యొక్క స్కిన్ ఎక్కడికి, సో అమ్మడానికి వీలు లేదు అని చెప్పేసి. రికగ్నైజింగ్ ద వాట్, సో సోషో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద డాంకీస్. పూర్తిగా ద డిసిజన్ ఫాలో ద వాట్ దారుసలేం డిక్లరేషన్ ఆఫ్ ద వాట్ ఫస్ట్ ప్యాన్ ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ ఇన్ ద December 2022 జరిగిన కాన్ఫరెన్స్లో వాళ్ళు అనుకున్నారు, డిసెంబర్లో జరిగిన కాన్ఫరెన్స్లో అనుకున్నారు, కానీ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మనకి సో February 2024 మనకి సో ఈ ఆఫ్రికన్ యూనియన్ యొక్క సమ్మిట్ ఇథియోపియాలో జరిగింది. సో దెన్ ద టుక్ ద డిసిజన్ దట్, సో ఈ మొత్తం కూడా డాంకీ స్కిన్ని మొత్తం ఏం చేశారు, బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఈ డాంకీ స్కిన్ ఏదైతే ఉందో ఈ డాంకీ స్కిన్ పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ FDI ఇన్ ద స్పేస్ సెక్టర్. ఇది క్వశ్చన్ అడగవచ్చు డైరెక్ట్గా, ఎకనామిక్స్ కూడా అడగవచ్చు, లేదంటే నార్మల్ కూడా అవచ్చు. FDI ఇన్ ద స్పేస్ సెక్టర్, మామూలుగా స్పేస్ సెక్టర్లో ఎవరు ఉంటారు, మామూలుగా జనరల్గా గవర్నమెంటే ఉండదు, ఇస్రోనే ఉండదు. ఇప్పుడు ఏం చేసాం, ప్రైవేట్ వాళ్ళని కూడా అలో చేసాం, అండ్ ఇంక్లూడింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టచ్చు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరు, ఫారిన్ వాళ్ళు డైరెక్ట్గా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, అదే కదా మీనింగ్.
సో అదే ఏ ఫామ్లో రిసోర్సెస్ ఫామ్లో పెట్టచ్చు, టెక్నాలజీ ఫామ్లో పెట్టచ్చు, మనీ ఫామ్లో పెట్టచ్చు, సర్వీస్ ఫామ్లో పెట్టచ్చు, ఎలా అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ 3 ఉన్నాయి, మనకి ఎఫ్డిఐ అనేది చూడండి ఇక్కడ 3 ఉన్నాయి, 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు మనకి రీసెంట్గా చూస్తే. ఎఫ్డిఐ ఇన్ ద శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, శాటిలైట్ ఆపరేషన్స్ కానీ, శాటిలైట్ డాటా ప్రొడక్ట్ కానీ, సో వీటికి సంబంధించి కనుక చూస్తే, సో ఇక్కడ 74% ఆఫ్ ద ఎఫ్డిఐ అనేది ఆటోమేటిక్ రూట్ ద్వారా మనకి అప్రూవల్ చేయొచ్చు వీటన్నిటిలో. అంటే 70% కన్నా ఎక్కువ అంటే మరి గవర్నమెంట్ అనేది పర్మిషన్ కావాలి వీటికి సంబంధించి. మళ్ళీ ఇక్కడ చూడండి, సో ఎఫ్డిఐ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ద అసోసియేటెడ్ విత్ ద సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్ ద క్రియేషన్ ఆఫ్ ద స్పేస్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే అప్ టు 49% పర్మిటెడ్ టు ద వాట్ ఆటోమేటిక్ రూట్ అండ్ బియాండ్ 49 మనకి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. దేనికి సంబంధించి? ఈ లాంచ్ వెహికల్స్కి సంబంధించి. ఏవైతే ఈ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాంచ్ వెహికల్స్కి సంబంధించి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఎఫ్డిఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కనుక తీసుకుంటే మనకి 100% అనేది సో ఆటోమేటిక్ రూట్లో అలవ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ రూట్ కంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా పెట్టచ్చు అనమాట. ఆటోమేటిక్ రూట్ కాకుండా మిగతా రూట్ ఏంటిది? అప్రూవల్ రూట్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇందులో 74% అనేది ఆటోమేటిక్గా పెట్టేయచ్చు, అంటే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. 74 కన్నా దాటితే పర్మిషన్ అవసరం. దేంట్లో ఈ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఆపరేషన్లో కానీ, శాటిలైట్ డాటాలో కానీ, వీటిలో సంబంధించి. ఇక్కడ ఎఫ్డిఐ ఇన్ ద లాంచ్ వెహికల్స్ అంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ త్రీ వాటి అన్నింటిలో ఏమంటాం మనం లాంచ్ వెహికల్స్ అంటామా లేదా, అలాంటి వాటికి సంబంధించి 49% అలో చేయొచ్చు. శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్లో 74% అలో చేస్తారు డైరెక్ట్ ఆటోమేటిక్ రూట్లో, కానీ శాటిలైట్ వెహికల్ లాంచింగ్లో ఎంత 49% అలో చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎఫ్డిఐ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్లలో అన్న చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా శాటిలైట్స్కి సంబంధించి, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ స్పేర్ పార్ట్స్కి సంబంధించి 100% అనేది అలో చేశారు డైరెక్ట్గా. దేని ద్వారా? ఆటోమేటిక్ రూట్ ద్వారానే మనకి 100% ఆఫ్ ద ఎఫ్డిఐ అనేది అలో చేయడం జరిగింది. ఇది రీసెంట్గా రివైజ్డ్ పాలసీస్ అనమాట, డిసెంబర్ మనకి ఇప్పుడు ఈ మంత్లో ఫిబ్రవరి 2024లో. ఏంటిదట ఇది? లాంగెస్ట్ టన్నెల్ అట, ఇండియాలోనే లాంగెస్ట్ టన్నెల్. సో 12.77 కిలోమీటర్స్ ఆఫ్ ద టన్నెల్ 17 పాయింట్. సో దట్ ఈస్ ఉదంపూర్ అండ్ శ్రీనగర్ అండ్ బారాముల్లా రైల్వే నెట్వర్క్. ఇక్కడ నుంచి బారాముల్లా నుంచి మొదలు పెడితే ఇక్కడ శ్రీనగర్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మనకి బారాముల్లా నుంచి ఇక్కడ వరకు ఈ ఇనాగ్రేట్ అయిపోయింది అనమాట. సో దట్ ఈస్ 12.77 కిలోమీటర్స్ ఆఫ్ ద టన్నెల్ సిచ్యువేటెడ్ ఇన్ ద సో కారి సంబూర్ సెక్షన్. ఇట్ ఎనేబుల్స్ ఆపరేటెడ్ ఫ్రమ్ ద వాట్ బారాముల్లా సాంగ్లా గార్డెన్ వయా బన్నిహాల్ ఇక్కడ వరకు మనకి జమ్మూ వరకు రావడం జరుగుతుంది. సో ఇది టన్నెల్ అనమాట, దాదాపు మధ్య మధ్య ఇండియాస్ లాంగెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ టన్నెల్ దట్ ఈస్ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా 12.77 కిలోమీటర్స్ ఆఫ్ ద టన్నెల్ అనేది ఆల్రెడీ ఇనాగ్రేట్ అయ్యింది మనకి, ఓకేనా? ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, జోజిలా టన్నెల్ అనేది ఉంటుంది. అది జోజిలా టన్నెల్ అనేది 14.15 కిలోమీటర్స్, ఇంకా అది ఓపెన్ అవ్వలేదు జోజిలా టన్నెల్, ఓకేనా? జోజిలా టన్నెల్కి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనకి లాంగెస్ట్ టన్నెల్ అని చెప్పచ్చు. జోజిలా టన్నెల్ ఓపెన్ అయితే సో అది అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ యుఎన్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్? అరేబియన్ లియోపార్డ్, అరేబియన్ లియోపార్డ్కి సంబంధించి మనకి ఫిబ్రవరి 10th మనకి సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. అరేబియన్ లియోపార్డ్, ఓకే, ఇండియాలో ఉన్నట్టు కాదు, అరేబియన్ లియోపార్డ్ ఇట్ ఈస్ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. ఇది ఇది అరేబియన్ అటు ఇక్కడ మన దుబాయ్ ఇస్కలలో ఉంటుంది ఇది. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఫిబ్రవరి 10th తన డేగా సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాట్నా డిక్లరేషన్. పాట్నా డిక్లరేషన్ అనేది బర్డ్స్ను ప్రొటెక్షన్ చేయడాని కోసము చాలా కంట్రీస్ అని మనకి అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందువల్ల డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగవచ్చు మనకి పాట్నా డిక్లరేషన్. బీహార్ గవర్నమెంట్ బాట్ ద వాట్ పాట్నా డిక్లరేషన్ టు స్ట్రెంథెన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ బై పోస్టింగ్ ద వాట్ ఇల్లీగల్ హంటింగ్ ఇన్ ద సౌత్ ఏషియా రీజన్. సౌత్ ఏషియా రీజన్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ఇండియా చుట్టుపక్కల నైబర్హుడ్స్ ఉన్నాయి కదా, నేపాల్ కానీ, భూటాన్ కానీ, మయన్మార్ కానీ, ఇవన్నీ ప్రాంతాలు అనేవి వస్తాయి ఇవి. సో అందువల్ల ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం మనకి ఇది ఒక మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మనకి బీహార్లో. దాన్ని ఏమన్నారు? పాట్నా డిక్లరేషన్ అని చెప్పడం జరిగింది. ఏంటిది? పాట్నా డిక్లరేషన్. సో ఈ పాట్నా డిక్లరేషన్లోనే సో మనకి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది చూద్దాం మనం ఒకసారి. 5th నుంచి మనకి 2024 వరకు బర్డ్స్ని కాపాడడానికి కోసం ఇక్కడ ఉన్నాయి. సో డెలిగేట్స్ ఫ్రమ్ ద అరౌండ్ ద వాట్ 15 డెలిగేట్స్ ఫ్రమ్ ద 8 కంట్రీస్. ఎవరెవరు? బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, మయన్మార్ కానీ, శ్రీలంక, కజకిస్తాన్, సింగపూర్, నెదర్లాండ్స్ నుంచి ఈ పెద్ద పెద్ద డెలిగేట్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. ద డిక్లరేషన్ ఈజ్ ఎండోర్స్డ్ బై ద వాట్? ఈ 8 కంట్రీస్ అనేటివి పక్షుల్ని కాపాడడానికి కోసం మనకు పాట్నా డిక్లరేషన్ ఏం చేశారు? అప్రూవ్ చేయడం అనేది జరిగింది బీహార్లో జరిగినటువంటి సమ్మిట్ లోపల. సో ఈ పక్షులకి సంబంధించి కాపాడాలని చెప్పేసి మనకి ఎన్ఫోర్స్ చేయడం అనేది జరిగింది. ఈ 8 కంట్రీస్ అనేది ఎక్కడ జరిగింది? బీహార్లో మనకి జరగడం అనేది జరిగింది. ఏంటిది? పాట్నా డిక్లరేషన్. సో ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏది? పాట్నా డిక్లరేషన్. దట్ ఈస్ ద స్ట్రెంత్ ఇన్ ద బర్డ్ కన్జర్వేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద సౌత్ ఏషియా. ఓన్లీ సౌత్ ఏషియా కంట్రీస్ ఉన్నాయా? సౌత్ ఏషియా లేకుండా సెంట్రల్ ఏషియా కంట్రీ కూడా ఉన్నాయి. ఏవి? ఇది మన ఎక్కడ పోయింది? ఇది కజకిస్తాన్ ఎక్కడ పోయింది? సెంట్రల్ ఏషియన్ కంట్రీ కజకిస్తాన్ ఉంది. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ ఏది ఉంది? సింగపూర్ కూడా ఉంది మనకి. అండ్ యూరోపియన్ కంట్రీ ఏముంది? నెదర్లాండ్స్ కూడా ఉంది ఇక్కడ, ఓకే.
నెక్స్ట్ కాజీ నీము నిమ్మపండు నిమ్మ లెమన్ లెమన్ అన్నమాట మన లెమన్ అనేది గుండ్రంగా ఉంటుంది వీళ్ళ లెమన్ అనేది ఇట్లా ఆబ్లెట్ షేప్లో ఉంటుంది మనకి వీళ్ళ లెమన్ అనేది ఎట్లా ఉంటుంది సో ఇట్ ఈస్ అ లార్జ్ వెరైటీ ఆఫ్ ద లెమన్ దట్ ఈస్ ఎలాంగేటెడ్ అండ్ ఒబ్లాంగ్ అండ్ ఎలిప్టిక్ షేప్లో ఉంటుంది ఇది మన మన లెమన్స్ ఎట్లుంటే నిమ్మకాయలు గుండ్రంగా ఉంటాయి అలా ఉండదు పొడవుగా ఉంది ఎలాంగేటెడ్ ఆబ్లాంగ్ సో ఇలా ఎలిప్టిక్ అనేది ఇలా ఉంది మనకి ఎలాంగేటెడ్ సో దీన్ని కాజీ నీము అని చెప్తుంటాం లేదంటే సిట్రస్ లెమన్ కాజీ లేము సిట్రస్ లేమన్ దిట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ ద వాట్ ఆల్ సిట్రస్ ఫుడ్స్ క్వీన్ ఆఫ్ ద ఆల్ సిట్రస్ ఫుడ్స్ అనమాట దీన్ని అస్సాం అనేది వాళ్ళ రాష్ట్రం యొక్క మనకి ఏమంటారు ఫ్రూట్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇది కాజీ నేము ఈజ్ డిక్లేర్డ్ ఆఫ్ ద వాట్ స్టేట్ ఫ్రూట్ ఆఫ్ ద వాట్ అస్సాం స్టేట్ ఫ్రూట్ ఆఫ్ ద అస్సాంగా డిక్లేర్ చేయడం జరిగింది దీన్ని కాజీ నేము నెక్స్ట్ ఒడిస్సా సో ఒడిస్సా అనేది దీన్ని మనకి భారతదేశంలో బయలాజికల్ బయోడైవర్సిటీ యాక్ట్ లేదంటే బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది 2002 రావడం జరిగింది ఈ బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం ఏమైనా ఇంపార్టెంట్ ప్రాంతాలు ఉంటే వాటిని మనము హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేసుకోవచ్చు అంటే ఈ బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చింది మళ్ళీ అంటే సేమ్ మళ్ళీ ఎక్కడ నుంచి కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ 1992 నుంచే కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ 1992 వచ్చింది సో దాంట్లో బాగానే సో ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి ఫారెస్ట్ అయితే గుప్తేశ్వర్ ఫారెస్ట్ని మనకు ఒరిస్సా అనేది 4వ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది ఏది గుప్తేశ్వర్ ఫారెస్ట్ అకార్డింగ్ టు దట్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం నెక్స్ట్ సో సిడాట్ అండ్ ఐఐటి రూర్కే కొలాబరేట్ టు డెవలప్ ద మోడల్ ఫర్ ద 6G అండ్ బియాండ్ సో 6G ఇండియాలో డెవలప్మెంట్ చేయడానికి కోసం మనకి వీళ్ళిద్దరు కూడా ఇది ఐఐటి రూర్కి ఉత్తరాఖండ్ అండ్ నెక్స్ట్ సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టెలిమాటిక్స్ వాళ్ళు కొలాబరేషన్లో మనకి ఈ ట్రాన్స్మిటర్ మాడ్యూల్స్ 40 GHz ట్రాన్స్మిటర్ మాడ్యూల్స్ని డెవలప్మెంట్ చేస్తున్నారు భారతదేశంలో దీన్ని 6G డెవలప్మెంట్ చేయడానికి కోసం నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ 8 రాష్ట్రాలు కదా అష్టలక్ష్మి అంటున్నాం కదా 8 రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్ అలా టు అచీవ్ ద వాట్ 100% ఆఫ్ ద వాట్ హౌజ్ ఓల్డ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ దీనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019 ఏం లాంచ్ చేసింది మనకి జలజీవన్ మిషన్ లాంచ్ చేసిందా లేదా జలజీవన్ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది రూరల్ ఇండియాలో 2024 నాటికి ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ప్రొవైడ్ చేయాలా ఎప్పటికీ 2019 లాంచ్ చేసాం 2019 నుంచి 2024 నాటికి సో అందరికీ ఏ ఏరియాస్ అర్బన్ ఏరియాస్లో కాదు రూరల్ ఏరియాస్లో ఏం ప్రొవైడ్ చేయాలా ట్యాప్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి సో ఎంత 55 లీటర్స్ పర్ డే ఒక పర్సన్ ఒక పర్సన్కి ఒక రోజుకి ఇంత 55 లీటర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో అలా అరుణాచల్ ప్రదేశ్ అనేది అచీవ్ చేయడం జరిగింది ఫస్ట్ భారతదేశంలో గోవా కానీ హర్యానా కానీ తెలంగాణ కానీ టాప్లో ఉన్నాయి దీంట్లో ఈ 100% అచీవ్మెంట్లో ఇప్పుడు నార్త్ ఈస్టర్న్లో ఇది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్ ఉమెన్ అండ్ ద గర్ల్స్ ఇన్ ద సైన్స్ ఇన్ ఫిబ్రవరి 11 సో ఫిబ్రవరి 11 మనం ఎవ్రీ ఇయర్ మనకి సెలబ్రేట్ చేస్తున్నాము సో ఫిబ్రవరి 11 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మనకి సో 2015 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది 2016 నుంచి మనం స్టార్ట్ చేసాం ఈ డేని సెలబ్రేట్ చేయడం ఏజ్ దీని సో సపరేట్గా గర్ల్స్కి సంబంధించినటువంటి డే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఉమెన్ అండ్ ద గర్ల్స్ ఇన్ ద సైన్స్ దాన్నే మనం ఇలా డైరెక్ట్ ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఇలా చెప్తాం స్టెమ్ అని చెప్తుంటాం సో మహిళలు ఎంతమంది ఉన్నారు దేంట్లో ఈ స్టెమ్లో దట్ ఈస్ ద సైన్స్ ఫీల్డ్లో కానీ టెక్నాలజీ ఫీల్డ్లో కానీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో కానీ మ్యాథమెటిక్స్ ఫీల్డ్ కానీ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎంతమంది ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అయిందా మ్యాథమెటిక్స్ ఫీల్డ్ ఎవ్రీ ఇయర్ ఇది సెలబ్రేట్ చేస్తుంటాం మనం ఓకేనా సో దీంతోపాటు సో ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేస్తే ఏమన్నారు ఉమెన్ అండ్ ద గర్ల్స్ ఇన్ ద సైన్స్ లీడర్షిప్ ఏ న్యూ ఎరా ఆఫ్ ద వాట్ సస్టైనబిలిటీ అనే థీమ్ తోటి ఈ ఇయర్ సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది మనకి ఉమెన్ ఇన్ ద గర్ల్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామినేషన్ డెఫినెట్గా సో ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ ద సైన్స్ అండ్ ద లీడర్షిప్ అనే థీమ్ తోటి మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది అలాగే సబ్ థీమ్ వచ్చేసి థింక్ సైన్స్ అండ్ థింక్ పీస్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరిగింది ఓకే రైట్ సో ఇప్పుడు చూద్దాం ఈ ఫిబ్రవరి 11 రోజు మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఉమెన్ అండ్ ద గర్ల్స్ ఇన్ ద సైన్స్ ఏదైతే సెలబ్రేట్ చేసుకున్నామో దాంట్లో భాగంగానే మనకి స్వాతి అనే ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఏంటిది ఏ పోర్టల్ని స్వాతి అనే పోర్టల్ని లాంచ్ చేసాం సో ఈ స్వాతి అనే పోర్టల్ దేని గురించి చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పోర్టల్ ఫర్ ద వాట్ ఉమెన్ ఇన్ ద స్టెమ్ ఉమెన్ దీంట్లో ఎంకరేజ్ చేయడానికి ఇది సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్ ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అందులో ఎంకరేజ్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఈ స్వాతి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఆన్లైన్ పోర్టల్ ఫర్ ద ఉమెన్ ఇన్ ద వాట్ స్టెమ్ ఫీల్డ్ ఏముంటుంది మనకి చూద్దాం ఆ 11th ఫిబ్రవరిలో లాంచ్ చేయడం అనేది జరిగింది చూడండి స్వాతి పోర్టల్ సో ఈ స్వాతి పోర్టల్ని ఎవరు మెయింటైన్ చేస్తారు ద స్వాతి పోర్టల్ ఇస్ డెవలప్డ్ బై ద వాట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద వాట్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ వాళ్ళు ఈ స్వాతి అనే పోర్టల్ని మెయింటైన్ చేస్తారు సో దీనికి స్వాతి పోర్టల్ సపోర్టెడ్ బై అన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద లిస్టులో ఈ లిస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏం చేస్తే మనకి సపోర్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంటుంది సో దాంట్లో ఉమెన్కి సంబంధించినటువంటి టోటల్గా మనకి వాళ్ళు ఏమంటారు సైన్స్ ఫీల్డ్లో కానీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో కానీ అన్ని ఫీల్డ్లలో వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించి దీంట్లో అన్నీ ఉంటాయి సో ఇది సో ద సైన్స్ ఫర్ ద ఉమెన్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ స్వాతి పోర్టల్ ఓకే
రైట్ ఇది దీని మళ్ళీ ఫుల్ ఫామ్ చెప్పలేదు అనుకున్నారు ఇక్కడ ఉంది చూడండి ఉమెన్స్ ని ఎంకరేజ్ చేయడానికి కోసం ఆ పోర్టల్ లో వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ గాని ప్లాన్స్ గాని అవన్నీ ఉంటాయి స్కాలర్షిప్స్ గాని అవార్డ్స్ గాని అట్లాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి సంబంధించిన డేటా మనకి ఉమెన్ ని ఎంకరేజ్ చేయడానికి కోసం ఆ పోర్టల్ ద్వారా వెళ్ళి వాళ్ళు అన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ స్కై రూట్ ఎయిరోస్పేస్ లాంచ్ చేసిన కల్పన ఫెలోషిప్ ఫర్ ద ఉమెన్ ఇన్ ద స్పేస్ స్కై రూట్ అనేది ప్రైవేట్ కంపెనీ మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వీళ్ళు ఒక ఏమంటారు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది స్కై రూట్ వాళ్ళు స్కై రూట్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ అయింది మనకి సో వీళ్ళు మొట్టమొదటిసారి ఏంటిది విక్రమ్ ఎస్ ల్యాండర్ అనే ఒక ప్రైవేట్ రాకెట్ని కూడా మనకి తయారు చేసినటువంటి కంపెనీది సో ప్రారంభ మిషన్ని కూడా మనకి ఇస్రో లాంచ్ చేసింది ఈ కంపెనీ ఏది స్కై రూట్ అనేది సో ఈ ఫెలోషిప్ని లాంచ్ చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేసి దీన్ని వాళ్ళు ఈ స్పేస్ సెక్టార్లో ఉండాలనుకున్న వాళ్ళకి ఆ ఫెలోషిప్ ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ అసెట్ ఏఐ అన్వీల్స్ ద వాట్ ప్రాథమ్ ద వరల్డ్స్ ఫస్ట్ నో కోడ్ కంప్యూటర్ వర్షన్ ప్లాట్ఫామ్ చూడండి వరల్డ్స్ ఫస్ట్ నో కోడ్ ఎలాంటి కోడ్స్ లేకుండా డైరెక్ట్గా పనిచేస్తుంది దాని మీనింగ్ సో దట్ ఈస్ అ ప్రాథమ్ దాని పేరేంటిది ప్రాథమ్ సో దట్ ఇస్ అ యూజర్ ఫ్రెండ్లీ ఎలాంటి కోడింగ్ అనేది మిషన్ లెర్నింగ్ అట్లాంటివి ఏం వాడదన్నమాట దట్ ఈస్ అ అసెట్ సెక్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ప్రాథమ్ ఎనేబుల్స్ ద వాట్ యూజర్ టు అనలైజ్ యూటిలైజ్ ద వీడియో డాటా ఎఫర్ట్లెస్లీ ఫస్ట్ ఇట్ ఈస్ ఇన్ ది ఎనేబుల్స్ ద యూజర్ టు అన్లాక్ ద వాట్ పవర్ ఆఫ్ ద విజన్ ఆఫ్ ద ఏ టెక్నాలజీ అలాంటివని ఇదిగా మొత్తం టోటల్ డాటా ఉంది దాంతో మనకు అవసరం లేదు బట్ దాన్ని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి యూజర్ ఫ్రెండ్లీ సో ఎలాంటి కోడ్స్ అవసరం లేకుండా మామూలుగా జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని కూడా దేని ద్వారా పనిచేస్తాయి కోడింగ్ ద్వారానే పనిచేస్తాయి కానీ ఇది ఎలాంటి కోడింగ్ లేకుండా సో నో కోడ్ అని చెప్తున్నారు ఎలాంటి కోడింగ్ లేకుండా పనిచేస్తాయని చెప్తున్నారు మరి అది టూ టెక్నికల్ టర్మ్ మనకు తెలియదు నో కోడ్ కోడ్ లేకుండా ఎట్లా పనిచేస్తుంది అనేది మనకు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో సో దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ నో కోడ్ కంప్యూటర్ సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రాథమ్ సో ప్రాథమ్ వరల్డ్స్ ఫస్ట్ నో కోడ్ కంప్యూటర్ విజన్ నెక్స్ట్ అదితి సేన్ బికెమ్ ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ హానర్డ్ విత్ అవార్డ్ జీడీ బిర్లా సో అవార్డ్ ఫర్ ద అవార్డ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఈ జీడీ బిర్లా అవార్డ్ అనేది 1995లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు సో బిలో ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే సైన్స్లో ఎక్కువ మొత్తంలో సర్వీస్ చేశారో వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది 5 లక్ష రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరు బిర్లా ఫౌండేషన్ వాళ్ళు సో ఇది మనకి ఫస్ట్ అన్నమాట ఈమెకి రావడం అనేది ఎవరికి డాక్టర్ అదితి సేన్కి అదితి సేన్ ఈజ్ ద 32nd ఘనశ్యామ్ బిర్లా అవార్డ్ ఫర్ ద సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ద 2023 ఫర్ అవుట్ స్టాండింగ్ ఫీల్డ్ ఆఫ్ ద వర్డ్ ఫిజిక్స్లో అంతకుముందు ఆమెకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కూడా రావడం జరిగింది ఇప్పుడు 2018లో శాంతి స్వరూప్ భట్నాగర్ అనే అవార్డు ఏంటిది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే హైయెస్ట్ అవార్డు దేంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డు ఇది ఏది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అని ఆమెకి 2018లో వచ్చింది ఇప్పుడు మనకి బిర్లా ఫౌండేషన్ వాళ్ళ యొక్క సైన్స్ అవార్డు రావడం జరిగింది ఎవరు ఫస్ట్ ఫీమేల్ అనమాట ఇప్పటి వరకు ఎవరికి రాలేదు ఒక ఫీమేల్ కూడా మనకు బిర్లా వాళ్ళు అవార్డు ఇవ్వలేదు ఎవరికి అదితి సేన్కి ఇది ఫస్ట్ అనమాట ఫీమేల్ సైంటిస్ట్ మనకు రావడం ఎవరికి అదితి సేన్ ఫిజిక్స్లో నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ 100 క్యూబ్ అనే మిషన్ని లాంచ్ చేయడం జరిగింది 100 క్యూబ్ ఒరిస్సా రాష్ట్రం అనేది 1936లో ఏర్పడింది 2036 నాటికి దాదాపు ఎంత 100 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది అందువల్ల 100 సంవత్సరాల కంప్లీషన్ కోసము 100 క్యూబ్ అనే ప్రోగ్రామ్ని మనకి లాంచ్ చేయడం జరిగింది సో ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ ఐఐటి భువనేశ్వర్లో ఏం ఎప్పుడు సో అక్కడ జరిగినటువంటి సమ్మిట్లో 11th to 12th ఈ ఏంటిది అంటే 100 స్టార్టప్స్ డెవలప్ చేయాలి 100 క్యూబ్ అంటే సో ద ఇనిషియేటివ్ వేస్ టు క్రియేట్ ద వాట్ 100 స్టార్టప్స్ బట్ ఈచ్ ఒక్కొక్క దాని వాల్యూ 100 క్రోర్స్ ఉండాలి బై ద వాట్ 100th anniversary ఆఫ్ ద వాట్ ఒరిస్సా అంటే 100th anniversary ఆఫ్ ద ఒరిస్సా ఎప్పుడు అవుతుంది 2036 అవుతుంది అంటే ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం 2024 నుంచి 2036 వరకు కనీసం 100 స్టార్టప్స్ రావాలి ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి అలాగే వాటి ద్వారా ఒక్కొక్క కంపెనీ యొక్క వాల్యూ ఎంత ఉండాలి 100 కోట్లు ఉండాలి అని చెప్పేసి సో అది టార్గెట్గా పెట్టుకొని మనకి ఈ క్యూబ్ అనేది 100 క్యూబ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ ఐఐటి భువనేశ్వర్లో ఐఐటి భువనేశ్వర్లో మనకి ఒరిస్సా అనేది 100 సంవత్సరాల కంపిటీషన్కి పోతుంది కాబట్టి దాంట్లో భాగంగానే లాంచ్ చేయడం జరిగింది ఇది 100 క్యూబ్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు 100 స్టార్టప్స్ ఈచ్ వాల్యూ ఎంత 100 క్రోర్స్ ఉండాలి అండ్ క్యూబ్ అంటే 3 కదా క్యూబ్ అంటే 3 ఉంటాయి కదా ఒకటి 100 స్టార్టప్స్ ఒక్కొక్క దాని వాల్యూ ఎంత ఉండాలి 100 ఉండాలి ఏ ఇయర్ నాటికి 100 ఇయర్స్ ఆఫ్ ద సో ఒరిస్సా నాటికి ఓకే దాని పేరే ఈ ప్రాజెక్ట్ అనమాట ఇది 100 క్యూబ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో మనకి కేరళలోనే ఒక ఎయిర్పోర్ట్లోనే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పెట్టడం జరిగింది మనకి ఎవరు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల అండ్ మెమోరాండమ్ అండర్స్టాండింగ్ భారత్ పెట్రోలియం తోటి సైన్ చేసేసి సో దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫ్యూయలింగ్ స్టేషన్
వితిన్ ద ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ లోపలనే మనకి ఇక గ్రీన్ హైడ్రోజన్ని మనకి 100 కిలోవాట్స్ ఆఫ్ ద పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది కొచ్చి ఎయిర్పోర్ట్ లోపల. సో ఎవరు భారత్ పెట్రోలియం ప్లస్ మనకి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొచ్చి ఎయిర్పోర్ట్ లోపల ఫస్ట్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. ఇంకా హైడ్రోజన్లతో ఎక్కడ కూడా ఎరోప్లేన్ నడవట్లేదు ఇప్పుడు. అంత కూడా ఏవియేషన్ టర్బైన్ ఫ్లూయిడ్స్ నడుస్తున్నాయి తప్ప మనకి హైడ్రోజన్ తోటి మనకి ఇంకా ఎరోప్లేన్స్ నడవట్లేదు. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే హైడ్రోజన్ని ఫ్యూలింగ్ చేసుకునే కెపాసిటీని మనకు పెట్టడం జరిగింది ఇక్కడ కొచ్చి ఎయిర్పోర్ట్లో. ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అండ్ ద ఫ్యూలింగ్ స్టేషన్ విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్. నెక్స్ట్ నాసా లాంచ్ చేస్తా వాట్ ఎయిర్ బార్న్. సో డసాల్ట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద ఏషియా. సో ఇది నాసా అనేది మనకి దీని పేరు డిఐ. ఇది దీన్ని ఏమంటాం మనం ల్యాబ్ అనమాట. ఇదేంటి, సో నాసా అనేది ఒక పెద్ద ల్యాబ్ లాంచ్ చేసింది అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ న్యాచురల్ రిసోర్సెస్ అంతా వీళ్ళు. ఇది ఈ ఏరోప్లేన్ ఉంది కదా, ఏరోప్లేన్ అనేది ఒక ల్యాబ్ అనమాట. ఇది గాలిలో పోతూ ఉంటుంది. గాలిలో పోతూ ఉంటే దానికి కంటిన్యూస్గా ఏం చేస్తారంటే అది గాలిని మానిటరింగ్ చేస్తుంటుంది. ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది ఏంటిది అనేది డాటాని ఎప్పటికప్పుడు కలెక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఓకేనా, సో దీని పేరు D6 అని చెప్తుంటాం, D6 ల్యాబ్ అని చెప్తుంటాము. సో ఇది ఎయిర్లో పోతున్న కొద్ది ఇది అది మనకి డాటాని కలెక్షన్ చేయడం అనేది జరుగుతుంటుంది ఏషియాలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి. నెక్స్ట్ గూగుల్ లాంచ్ చేసా లుమిరియే, ఇంతకుముందు చెప్పేసాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ మహీంద్రా డిఫెన్స్ అండ్ ఎంబ్రాయిడర్ డిఫెన్స్. మహీంద్రా డిఫెన్స్ కానీ సో ఎంబ్రాయిడర్ డిఫెన్స్ కానీ వీళ్ళిద్దరు కలిసి మనకి సో మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాలో తయారు చేయడానికి ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఇది బ్రెజిల్కి సంబంధించినటువంటి ఎంబ్రాయిడర్ డిఫెన్స్. ఏ దేశం అది ఇంపార్టెంట్, బ్రెజిల్కి సంబంధించి ఇది మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయడాని కోసం. వాటి యొక్క స్పీడ్ అనేది దాదాపు 8 కిలోమీటర్స్ పర్ అవర్. ఇవన్నీ ఉంటాయి, డాటా మనకు అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ DC-8 ఇంతకుముందు చెప్పింది. ఇదే DC-8 ల్యాబొరేటరీ అనమాట. సో ఇది DC-8 అనేది ఒక ఏరోప్లేన్. ఇది ఇది గాలిలో పోతుంటే ఇక్కడ ఏ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో సో ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి ఎక్స్పెరిమెంట్లు అనేది చేస్తూ ఉంటుంది అంతా కూడా. DC-8 అనేది నాసా లాంచ్ చేసినటువంటి ఇది ఏరోప్లేన్. ఇది ల్యాబ్ అన్నమాట. ఇది అలా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సో నాసా లాంచ్ చేసిన వాట్ ఎయిర్ బార్న్ అసాల్ట్ త్రూ ద DC-8 కంబాట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఏషియా. సో దాని ద్వారా మొత్తం కూడా ఎయిర్లో పోతూ అది అన్ని కూడా టెస్టులు చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద ఎయిర్ క్వాలిటీ, ఏషియా లోపల ఎయిర్ క్వాలిటీ సో మిషన్ అనమాట. దిస్ వుడ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లయింగ్ ల్యాబొరేటరీ. ద ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ఫ్రమ్ ద వాట్ నాసాస్ రీసెర్చ్ సెంటర్ 73 ఇన్ ద కాలిఫోర్నియా నుంచి అది స్టార్ట్ అయింది. సో కాలిఫోర్నియా నుంచి స్టార్ట్ అయిపోయి ఏషియా కాంటినెంట్ మొత్తం తిరిగి ఏరియా మానిటరింగ్ చేసి సో కాలిఫోర్నియా నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం కూడా ఏషియా కాంటినెంట్ అంతా తిరిగి మొత్తంగా కూడా మన దగ్గర ఉన్నటువంటి డాటానంతా కలెక్ట్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ స్పేస్ మిషన్. స్పేస్ మిషన్ అనేది మనకి ఫిబ్రవరి 5 నాసా అనేది లాంచ్ చేయడం జరిగింది ఫాల్కన్ 9 ర్యాకెట్ తోటి. సో మనకి ఫిబ్రవరి 5 లాంచ్ చేస్తాం మనం. ఓకే, సో ఫిబ్రవరి 5 మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో నాసాస్ ఏంటి స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ నుంచి మనకి స్పేస్ ఎక్స్ స్పేస్ మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దేన్ని స్పేస్ మిషన్ని. ఈ స్పేస్ మిషన్ కనుక చూస్తే చూడండి ఇక్కడ ప్లాంక్టాన్ కానీ ఏరోసాల్ కానీ క్లౌడ్ కానీ ఓషన్ ఎకో సిస్టమ్స్ గురించి ఇది స్టడీ చేస్తుంది. ఓషన్ ఎకో సిస్టమ్స్ గురించి స్టడీ చేస్తే ఇక్కడ పేర్లోనే ఉంది మనకి PACE పేస్ అని. ప్లాంక్టాన్ అనేటివి ఎక్కడ ఉంటాయి మనకి ఓషన్స్లోనే కదా జనరల్గా. ఏరోసాల్స్ ఎయిర్లో ఉంటాయి, క్లౌడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీటి గురించి స్టడీ చేసేది ఏ మిషన్, ఇది స్పేస్ మిషన్ అనమాట. సో ఎగ్జామ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి స్పేస్ మిషన్. సో అక్కడ పేర్లోనే ఉంది మనకి. సో ఏరోసాల్ క్లౌడ్ ఓషన్స్ సిస్టమ్స్ ఏవైతున్నాయో దట్ ఇస్ అ పాయింట్ హియర్. సో ఫిబ్రవరి 5 లాంచ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ నాసా యొక్క స్పేస్ మిషన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ నాసా యొక్క స్పేస్ మిషన్ ఏదైతే ఉందో ఇది దీనికి సంబంధించి. సో ఇది మన స్పేస్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్పేస్ మిషన్ మేనేజ్ బై ద వాట్ నాసా గోదార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మ్యారీలాండ్లో ఉంది. వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సముద్రాల గురించి కానీ ఆ క్లౌడ్స్ గురించి కానీ వాటన్నింటిల గురించి కానీ ఎప్పటికప్పుడు ఏం చేస్తారు స్టడీ చేస్తూనే ఉంటారన్నమాట మనకి. ఓకేనా, రైట్. సో దీనిలో అల్ట్రా యూవీ రేడియేషన్ కానీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మనకి ఇలా సో ఈ పొలారిమీటర్ 2, పొలారిమీటర్1 అనే పేలోడ్స్ ఉన్నాయి. వాటన్నింటిని ఉపయోగించి వాళ్ళంతా టెస్ట్ చేస్తాను. ఇంత డీటెయిల్గా ఎగ్జామ్లో అడగకపోవచ్చు, బట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అసలు అది ఏం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఈ చిన్న చిన్న ఇవన్నిటిని కూడా స్టడీ చేస్తుంది ఇవన్నీ కూడా. స్పేస్ మిషన్ విల్ బెనిఫిట్ ద సొసైటీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ద ఓషన్ హెల్త్ హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్ మానిటరింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ ఆఫ్ ద వాటి ఎయిర్ క్వాలిటీ అవన్నీ కూడా. ప్లాంక్టాన్ అంటే ఆల్గల్ బ్లూమ్స్ అనమాట అవి. ఓకే, కొన్ని బేసిక్స్ అన్న తెలిసి ఉండాలి. మళ్ళీ నేను ప్లాంక్టాన్ అంటే ఏంటిది, ఆల్గల్ భూమి అంటే ఏంటిది అంటే నేను ఎక్కడ చెప్పాలి అప్పుడు. ఇక కరెంట్ అఫేర్స్ కాదు, ఎన్విరాన్మెంట్ చెప్పుకుంటూ ఇనే ఉండాలి. నెక్స్ట్ లునార్ మిషన్స్. లునార్ మిషన్స్ అంటే చంద్రుడిపైన ల్యాండ్ అయ్యే మిషన్స్.
చంద్రుని పైన ల్యాండ్ ఎమిషన్స్ గవర్నమెంట్స్ చేపట్టినాయి చాలా వరకు. ఇప్పుడు చైనా గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, రష్యా అనేది లూనా గ్లోబ్ అని, యుఎస్ అనేది ఆర్టిమిస్ అనేది, జపాన్ అనేది సో ఇది లూనార్ ఎక్స్ప్లోరేషన్, ఇవన్నీ కూడా గవర్నమెంట్స్ చేపట్టిన మిషన్స్. ఇవన్నీ కూడా అన్ని దేశాలు మనకి చేపట్టిన మిషన్స్. కానీ ఇప్పుడు ఒక ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ కూడా మూన్ పైన ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇంట్యూటివ్ మిషన్స్ అని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి కంపెనీ నోవాసీ అనే ల్యాండర్ని చంద్రుని పైన ల్యాండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జనరల్గా గవర్నమెంట్ చేపట్టిన ప్రాజెక్టులు. కానీ గవర్నమెంట్ చేపట్టిన ప్రాజెక్టు కాకుండా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా మూన్ వైపు వెళ్ళారా అంటే లేదు. ప్రైవేట్ వాళ్ళు ఎవరు మూన్ వైపు వెళ్ళారు? మరి నాసా కూడా వెళ్ళింది. నాసా ఎప్పుడు వెళ్ళింది? 1972లో అపోలో మిషన్ ద్వారా వెళ్ళింది. 1972లో నాసా అనేది మూన్ పైన అడుగు పెట్టింది అపోలో మిషన్ ద్వారా. 1972 తర్వాత నాసా ఇప్పటివరకు చంద్రుడి పైన అడుగు పెట్టడానికి ఎలాంటి మిషన్స్ని పంపించలేదు. ఇప్పుడు అమెరికా దేశం నుంచి మొట్టమొదటిసారిగా ఐఎం ఇంట్యూటివ్ మిషన్స్ అనే కంపెనీ వెరీ రీసెంట్గా మనకి సో ఫిబ్రవరి 2024లో అడుగు పెట్టడం జరిగింది. ఎక్కడ? మూన్ పైన. సో అది ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అని చెప్పచ్చు మనకి. ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ మనకి లాంచ్ అయిందనమాట. సో కంపెనీ పేరేంటిది? ఇంట్యూటివ్ మిషన్స్ అనే కంపెనీ. ఓకే, వాళ్ళు ఆ ఇంట్యూటివ్ అనే మిషన్ దాన్ని లాంచ్ చేస్తారా లేదా? సో లాంచ్ చేస్తే వాళ్ళు నా మూడు మిషన్స్ లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి కంప్లీట్ అయింది, ఏది? ఐఎం 1. ఐఎం అంటే ఇంట్యూటివ్ మిషన్స్. ఇంట్యూటివ్ మిషన్స్ 1, ఇంట్యూటివ్ మిషన్స్ 2, ఇంట్యూటివ్ మిషన్స్ 3. ఇది 2024లో, ఇది లేట్ 2024లో, ఇది నెక్స్ట్ ఇయర్ 2025లో లాంచ్ చేయబోతున్నారు ఇంట్యూటివ్ మిషన్స్ 1. సో ఇది రాకెట్స్ అనమాట. ఇవి తీసుకెళ్తాయి పైకి, తీసుకెళ్ళే మిషన్ పేరు. ఆ మిషన్లో ఏముంటాయి? మనకి ల్యాండర్స్ ఉంటాయి కదా, అది పైకి తీసుకెళ్తా ఏంటి, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్లే వాటి ఏంటి? ల్యాండర్స్. ఇప్పుడు తీసుకెళ్ళే మొన్న తీసుకెళ్ళిన ల్యాండర్ పేరేంటిది? నోవాసీ. ఆ నోవాసీ పేరేంటిది? ఒడిస్సీ అని. ఆ నోవాసీని ఏమని చెప్పచ్చు? ఒడిస్సీ అని చెప్తాను. నెక్స్ట్ నోవా డి తీసుకెళ్తాం. ఆ తర్వాత నోవా ఎం, అంటే వెయిట్ మారుతూ ఉంటుంది. ఇది 500 కేజీ కన్నా తక్కువగా ఉంది దీని యొక్క వెయిట్ అనేది. నెక్స్ట్ ఇది 500 కేజీ కన్నా ఎక్కువగా ఉన్న వెయిట్ని తీసుకెళ్లేది ఏంటిది? నోవా డి. అండ్ నెక్స్ట్ 5000 కేజీ కన్నా ఎక్కువగా ఉండేది ఏంటి? నోవా ఎం. నోవా ఎం. సో నోవాసీ, నోవా డి, నోవా ఎం ఇవి ఫ్యూచర్లో లాంచ్ చేయబోతున్నారు. ఇంకా లాంచ్ చేయలేదు ఏ కంపెనీ? ఇంట్యూటివ్ మిషన్స్ అనే కంపెనీ లాంచ్ చేయబోతుంది. అది ప్రైవేట్ కంపెనీనా గవర్నమెంట్ కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీ. ఏ ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది? మూన్ పైన ల్యాండ్ చేసే ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. ఇప్పుడు ఏది చేసింది? ఫస్ట్ది సక్సెస్ అయింది. ఏది? నోవాసీ. నోవాసీని నోవాసీ అని చెప్పొచ్చు ల్యాండర్ని, లేదా ఏమని చెప్పొచ్చు? ఒడిస్సీ అని చెప్పొచ్చు. నోవాసీ లేదా ఒడిస్సీ అని చెప్పొచ్చు. అమెరికాకు చెందినటువంటి ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ, ప్రపంచంలోనే ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. దేనిపైన? మూన్ పైన ల్యాండ్ అయినటువంటి స్పేస్ ఎక్స్ లాంచ్డ్ ద ఒడిస్సీ మిషన్. ఎవరు? ఒడిస్సీ మిషన్స్. ఏది? ఇంట్యూటివ్ మిషన్స్ యొక్క ఏంటిది? లూనార్ ల్యాండర్స్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. లూనార్ ల్యాండ్స్ని లాంచ్ చేయడం జరిగింది. చూడండి, ఆన్ ద 15th February ద స్పేస్ ఎక్స్ లాంచ్ ద నోవాసీ ఆర్ అదర్వైజ్ ఒడిస్సస్. ఒడిస్సస్ దట్ ద రోబోటిక్ లూనార్ ల్యాండర్ ఆఫ్ ద ఇంట్యూటివ్ మిషన్స్ ఆన్ బోర్డ్ విత్ ఫాల్కాన్ రాకెట్. ఫాల్కాన్ రాకెట్ తోటి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు ఫిబ్రవరి 22nd రోజు అది ల్యాండ్ అయినట్టు మనకు తెలుస్తుంది. కెనడీ స్పేస్ నుంచి మనకి అక్కడ నుంచి పంపడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ ఒడిస్సస్ మూన్ ల్యాండర్, లేదా దీన్ని మనం ఏమని చెప్పచ్చు? నోవాసీ అని చెప్పచ్చు. మూన్ ల్యాండర్, అదర్వైజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? నోవాసీ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? ఐఎం 1 మిషన్. ఎవరు లాంచ్ చేశారు? వాళ్ళు. అయితే ఇది ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ద స్పేస్ క్రాఫ్ట్ అనేది ఫస్ట్ టైం మనకు మీథనాల్ని యూజ్ చేయడం జరిగింది. మీథనాల్ ఫ్యూల్ని యూజ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ విచ్ యూజ్ ద వాట్ మీథనాల్ నావిగేట్ ద బిట్వీన్ ద ఎర్త్ అండ్ మూన్ మధ్యన నావిగేట్ చేయడానికి కోసము ఈ ఫ్యూల్ని ఇది వాడుకుంది. ఇది మీథలాక్స్ ప్రొపల్షన్ని వాడుకుంది. మీథేన్ ఉన్నటువంటి ప్రొపల్షన్ని వాడుకోవడం జరిగింది. దాన్ని మీథలాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనకి దాదాపు 50 ఇయర్స్ తర్వాత ఎప్పుడో 1972లో మనకి అమెరికా అనేది దాదాపు పంపిస్తే అపోలో మిషన్ని, ఆ తర్వాత ఇప్పుడు ఇది ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది. లాంగ్ బ్యాక్. సో కాబట్టి ఇది చాలా అమెరికాకి ప్రతిష్టాత్మకమైన. ఎప్పుడో మనకి సో అపోలో 17 ద్వారా 1972లో మనకి అమెరికా అనేది మూన్ పోయింది. సో మనకి 22nd February రోజు ఇది మనకి ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మూన్ పైన ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది. ఇక దాంట్లో ఉన్నటువంటి పేలోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. లూనార్ మాడ్యులట, లేజర్ రిఫ్లెక్టరోమీటర్, నావిగేటర్, డాప్లర్, ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అనమాట. అక్కడ ఏం చేస్తారు? మనకి రీసెర్చ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ సక్సెస్ఫుల్లీ లాంచ్ చేసే వాట్ S3 రాకెట్. ఇది టెస్టింగ్ అనమాట. మన దగ్గర కూడా భారతదేశంలో ఏమున్నాయి? PSLV కానీ, GSLV కానీ, మన GSLV Mark 3 కానీ, SSLV కానీ, ఇవన్నీ ఏంటి? రాకెట్ లాంచింగ్ రాకెట్సా కాదా? రాకెట్స్ శాటిలైట్ని బయటకు పంపిస్తాయి. అట్లాగే వీళ్ళు కూడా మనకి అమెరికా వాళ్ళు, సారీ జపాన్ వాళ్ళు తంగేషిమా స్పేస్ సెంటర్ క్యూషు జపాన్ నుంచి వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. లాంచింగ్ వెహికల్ పేరు అన్నమాట ఇది. H3TF2 అనేది ఏంటిది? లాంచింగ్ వెహికల్ అనమాట. ఆల్రెడీ అంతకుముందు టెస్ట్ చేశారు కానీ ఫ్లాప్ అయింది. ఇప్పుడు కొద్దిగా సక్సెస్ అయింది అనమాట. ఇది ఫ్యూచర్లో వాళ్ళు రాకెట్లు లాంచ్ చేయడానికి ఉపయోగించే లాంచింగ్ వెహికల్ అనమాట ఇది. ఏది? సో ఇది లాంచ్ వెహికల్ H3TF2 అనేది. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ లాంచ్ చేసిన ఇండోనేషియన్ శాటిలైట్ నోన్ యాజ్ వాట్? మెరాహ పుదీ 2.
ఫ్రమ్ ద ఫాల్కన్ 9. ఫాల్కన్ 9 రాకెట్ ఇది స్పేస్ ఎక్స్ వాళ్ళది. సో మనకి ఇది వాళ్ళ ఇండోనేషియా యొక్క ఏంటిది మేర్హావ్ పుతి 2 అనే ఫార్మల్ ఇన్నోనే ఈ లాంకెట్ ని లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి కేప్ కెనడా ఫ్లోరిడా నుంచి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది 300 సక్సెస్ఫుల్ మిషన్ ఆఫ్ దాట్ ఫాల్కన్ 9. ఫాల్కన్ 9 అనేది 300 రాకెట్లు లాంచ్ చేసిందండి ఇప్పటివరకు. ఓకే, నెక్స్ట్ చైనా లాంచ్ చేస్తే వాట్ విత్ 9 శాటిలైట్స్ అలాంగ్ విత్ వాట్ లాంగ్ మార్చ్ 2C విత్ 11 జీలీ ఓటీ శాటిలైట్ పెద్ద పేరు ఉంది మనకి. సో మొత్తానికి అయితే శాటిలైట్ అయితే లాంచ్ చేసిందంట. ఓకేనా, సో ఆ శాటిలైట్ లాంచ్ చేసినట్టు మనకి దేంట్లోకి సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి శాటిలైట్ లాంచ్ చేసిందని చెప్తున్నాడు. 9 శాటిలైట్స్ని తీసుకెళ్లడం జరిగిందని చెప్తున్నాడు. ఆ రాకెట్ పేరు ఏంటిదో గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏది, ఇది జింగ్యాంగ్ 3 ఆర్ స్మార్ట్ డ్రాగన్. పేర్లోనే ఉన్నాయి, పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అది ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్ చేసిన నెక్స్ట్ 3 జనరేషన్ ఇన్సాట్ 3D అనే శాటిలైట్ని మనం కూడా లాంచ్ చేయడం జరిగింది వెరీ రీసెంట్గా. సో మనకి ఓషన్స్ గురించి స్టడీ చేయడానికి కోసము శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే లాంచ్ చేయడం జరిగింది మనకి. సో దేని ద్వారా అంటే జనరల్గా మనం పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేశారనుకుంటాం. జనరల్గా ఇది పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేయడానికి రాదు, ఎందుకంటే ఈ ఈ శాటిలైట్స్ ఏవి మన అట్మాస్ఫియర్ గురించి కానీ ఇలాంటి శాటిలైట్ ఎక్కువ వెయిట్ ఉంటాయి, ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా జిఎస్ఎల్వి ద్వారానే లాంచ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది పిఎస్ఎల్వి కాదు, మనకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ద్వారా మనకు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది ఇన్సాట్ 3DS ఎక్కడ నుంచి మనకి, సో శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది మొత్తం కూడా మనకి అట్మాస్ఫియర్ నుంచి కానీ వాటి నుంచి కానీ లాంచ్ చేయడం అనేది స్టడీ చేయడం అనేది జరుగుతుంటుంది. ఏది ఇన్సాట్ 3D అనేది. సో దట్ ఇస్ టు మానిటర్ ద వాట్ ఎర్త్ సర్ఫేస్, క్యారీ అవుట్ ద వాట్ ఓషనిక్ అబ్జర్వేషన్స్, సో అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ గురించి కానీ అట్లాగే మీటరలాజికల్ ఇంపార్టెన్స్ వాతావరణం గురించి కానీ అండ్ డాటా కలెక్షన్ డిసిమినేషన్ కానీ, సో ఇట్లాంటివన్నిటిని గురించి కూడా, సో అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ చేయాలి, సముద్రంలో తప్పిపోతే ఎక్కడ తప్పిపోయారు అలాంటి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కానీ ఇవన్నీ ఇట్లను ఇది మనకు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఏది ఇన్సాట్ 3DS ఏదైతే ఉందో ఇది. సో GSLV-14 ఇవి మేజర్ ఆబ్జెక్టివ్స్ అనమాట. దీన్ని లాంచ్ చేయడం అనేది మనకి జరిగింది రీసెంట్గా. ఇన్సాట్ 3DS ఇట్ ఈస్ ఎందుకు 3D అంటే థర్డ్ జనరేషన్ మెటరలాజికల్ శాటిలైట్. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ మనం మిస్టెక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా అంటే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎక్కడ ప్రవేశపెట్టారు, లోవర్ ఎర్త్ ఆర్బిట్లోనా, హయ్యర్ ఎర్త్ ఆర్బిట్లోనా, సన్ సింక్రోనస్ ఆర్బిట్లోనా ఎక్కడ ప్రవేశపెట్టారని అడుగుతాడు. అప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఆ చిన్న లైన్ని చూడడం మనం. సో ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద జియోసింక్రోనస్ ఆర్బిట్, జియోసింక్రోనస్ ఆర్బిట్ లోపలికి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జీటీఓలోకి. ఎగ్జామినేషన్లో ఇట్లాంటి ఎగిరిపోతాయి, వాడు ఏమి ఇస్తాడు, లోవర్ ఎర్త్ ఆర్బిట్ అని ఇస్తాడు, లేదంటే హయ్యర్ ఎర్త్ ఆర్బిట్ అని ఇస్తాడు. నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్. హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అంటే శాటిలైట్స్ లాగానే ఉంటాయి కానీ వాటికి లాంచ్ చేయడానికి రాకెట్స్ అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే డ్రోన్ ఉంది. ఇప్పుడు పెళ్లిళ్ళలో షూటింగ్ తీసుకుంటారు కదమ్మా కెమెరాలు, పెద్ద పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు వాటికి ఏమైనా పైకి వెళ్ళి రాకెట్ పెట్టి లేపుతావా, లేపవు, ఇట్లా కింద కింద బటన్ పెట్టి వస్తే డ్రోన్ ఎంత పైకన్నా వస్తుందా లేదా. సో ఇట్లాంటి శాటిలైట్స్ సూడో శాటిలైట్స్ అంటే కూడా ఏంటిదంటే ఎలాంటి రాకెట్ అవసరాలు లేకుండా వాటంతటా అవి మన కింది నుంచి మానిటర్ చేస్తే పైకి వెళ్తాయి అనమాట అది. సో అలాంటి శాటిలైట్స్ ఏమంటామంటే సూడో శాటిలైట్స్ అంటాం. అవి ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక రాకెట్ని లాంచ్ చేయాలంటే రాకెట్ స్టేషన్ శ్రీహరికోటకే వెళ్ళాలి, అక్కడ నుంచే లాంచ్ చేయాలి, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉండాలి కదా. అలాంటి అవసరాలు ఏం లేకుండా సింపుల్గా మనం డ్రోన్స్ ఎట్లా వాడుతున్నామో అట్లనే శాటిలైట్స్ని కూడా పైకి లేపాలి. సో అలాంటి శాటిలైట్స్ని ఏమంటామంటే సూడో శాటిలైట్స్ అంటాం. ఈ సూడో శాటిలైట్స్ ఎందుకోసం ఉపయోగిస్తాం జనరల్గా అంటే ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేయడానికి కోసం. ప్రతిసారి శ్రీహరికోటకి వెళ్ళి రాకెట్ని ఆన్ చేసి క్రయోఫీల్ని ఒత్తి ఇదంతా రిస్క్ టాస్క్ ప్లస్ మనీతో కూడుకున్న విషయం. అందువల్ల మనకి సూడో శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నాం మనం. ఏంటిది సూడో శాటిలైట్స్? సో ఆ సూడో శాటిలైట్స్ అనేది మనకి టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరు చూడండి ఇక్కడ CSIR, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. సో CSIR అండ్ నెక్స్ట్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద వాట్ చూడండి, అన్మ్యారిడ్ ఏరియల్ వెహికల్స్ కాల్డ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ ఎట్ ద చల్లకెరే కర్ణాటకలో మనకి టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు ఒక్కొక్క దాని వింగ్, వాటికి వింగ్స్ అనేది 12 మీటర్స్ స్పీడ్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి ఇట్ ఈస్ ఏబుల్ టు ఫ్లై ఫర్ ద వాట్ 90 డేస్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద వాట్ 70 to 20 కిలోమీటర్ హైస్లో 90 రోజుల పాటు గాలిలో ఎగరగలవు. క్యారింగ్ ద వాట్ పేలోడ్ ఆఫ్ ద వాట్ 15 కేజీస్ ఆఫ్ ద పేలోడ్స్ని పైకి తీసుకెళ్లగలవు అనమాట. సో తీసుకెళ్ళి ఏం చేస్తామంట, అక్కడ ఎక్స్పెరిమెంట్లు చేయగలుగుతాయి, అవి గాలిలో ఉండి ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాయి అనమాట అవి. ఓకేనా, అర్థమవుతుంది కదా, గాలిలోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్లు చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్. ఓకేనా, సో హై ఆల్టి చూడండి, దే ఆర్ సూడో శాటిలైట్స్ బికాస్ దే పర్ఫార్మ్ ద బేసిక్ శాటిలైట్ ఫంక్షన్స్ బట్ దే డు నాట్ రిక్వైర్ రాకెట్ లాంచింగ్. దే కెన్ అబ్జర్వ్ ద వాట్ గ్రౌండ్ ఫ్రమ్ ద వాట్ హై ఆల్టిట్యూడ్. హై ఆల్టిట్యూడ్ అంటే అవి పైకి వెళ్తాయి, 17 to 20 కిలోమీటర్స్ పైకి వెళ్ళి ఆ పై నుంచి గ్రౌండ్ని అబ్జర్వ్ చేయగలుగుతాయి. అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి మనకు కావాల్సిన డాటాని ఎప్పటికప్పుడు ఏమిస్తాయి, అందించడానికి అవకాశం అనేది ఉంది. సో అలా సూడో శాటిలైట్స్ని
అంటున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ స్పేస్ టెక్ స్టార్టప్ ఇండియా. సో మనకి ఇన్స్పేస్ అనేది మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. వాళ్ళు మనకి అర్బన్ డెవలప్మెంట్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ ఎక్కువ మొత్తంలో దీన్ని వాడాలండి, దీన్ని స్పేస్ టెక్నాలజీ వాడాలని చెప్పేసి సో స్టార్ట్అప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. దీన్ని స్టార్ట్అప్స్ని దీనికోసం మనకి సీడ్ ఫండ్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. సీడ్ ఫండ్ స్కీమ్ ఏమిటంటే ప్రమోటింగ్ ద స్పేస్ టెక్నాలజీ అనౌన్స్డ్ బై ద వాట్ ఇన్ స్పేస్ ఇన్ ద మార్చ్ 2023. సో స్పెషల్గా ఈ స్టార్ట్అప్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ లోపల ఎక్కువ మొత్తంలో ఎవరైతే కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొస్తారో అలాంటి స్టార్ట్అప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. సో అలా డిసైడ్ అవ్వడానికి కోసమే స్పేస్ టెక్నాలజీ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా, దానికోసమే ఇప్పుడు ఇన్స్పేస్ అనేది ఇది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఫండింగ్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయితే దాంట్లోనే మనకి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. మనకి ఇండియాలో తీసుకుంటే మనకి ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్స్పేస్ అనేది ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్పేస్ కింద పనిచేస్తుంటుంది. వాళ్ళ ఫంక్షన్స్ అని ఇవన్నమాట, రెగ్యులేటింగ్ కానీ ప్రమోటింగ్, గైడింగ్, మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ ద వాట్ స్పేస్ యాక్టివిటీస్ ఆఫ్ ద నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎంటిటీస్ ఇన్ ఇండియా, వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనకి ఇది ఏం చేసాం, ఇది ఇండియన్ స్పేస్ అసోసియేషన్ని ఫామ్ చేయడం జరిగింది, నాన్ ప్రాఫిట్ ఇండస్ట్రీ బాడీ. ఇలా రకరకాలుగా వచ్చినాయి మనకి, యాంట్రిక్స్ కార్పొరేషన్, కమర్షియల్ వింగ్ ఆఫ్ ద ఇస్రో అండ్ ఇన్స్పేస్. ఇది కూడా ఏంటిది మనకి కమర్షియల్ ఆమ్ అన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీస్ని భారతదేశంలో ఏంటిది ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు ఇది ఇండియా స్పేస్ అసోసియేషన్ని. ఏమైనా కమర్షియల్గా ఉన్న వాటిని ఇక్కడ లాంచ్ చేయడానికి కోసం. సరే, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి, మనకు అంత అవసరం లేదు ఇప్పుడు అది దాంట్లో చదవండి ఒరిజినల్. సో ఇండియాలో ఉన్నటువంటి స్టార్ట్అప్స్ కనుక తీసుకుంటే అగ్నికుల్ కాస్మోస్ మేజర్ స్టార్ట్అప్స్ స్పేస్ టెక్నాలజీలో. అగ్నికుల్ కాస్మోస్ ఈజ్ ఏ బిల్డింగ్ లాంచ్ ఆఫ్ ద వాట్ వీళ్ళతోటి ఎవరితోటి ఇస్రోతోటి. సో మనకి ఇన్స్పేస్ తోటి అగ్రిమెంట్ రాసుకొని 100 kgs ఉన్నటువంటి శాటిలైట్ లోవర్ ఎర్త్ ఆర్బిట్లో లాంచ్ చేయడానికి కోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది స్టార్ట్అప్ కంపెనీ స్కై రూట్ హైదరాబాద్ బేస్ కంపెనీ అనేది. సో ఫస్ట్ ఇండియన్ స్టార్ట్అప్ టు లాంచ్ ద వాట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ అనే ప్రైవేట్ రాకెట్ని ప్రవేశపెట్టి మనకి ప్రారంభమైన మిషన్ని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సట్ష్యూర్. సో ఇది కూడా మనకి ఇండియాలో ఉన్నటువంటి స్టార్ట్అప్ కంపెనీ, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మీద రీసెర్చ్ చేస్తుంది. పిక్సెల్. సో ఇది హైపర్ స్పెక్ట్రల్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్స్ ద్వారా మనకి గూగుల్స్ యొక్క ఆల్ఫాబెట్ ద్వారా ఫండింగ్ తీసుకొని సో ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ మీద ఎక్కువ మొత్తంలో మనకి టెక్నాలజీస్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. పిక్సెల్ అంటే పేర్లోనే ఉంది కదా. నెక్స్ట్ బెల్లాట్రాక్స్ స్పేస్. ఇది ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆల్ ఎఫెక్ట్ థ్రస్టర్ అర్కా అండ్ ఇంట్రడ్యూస్డ్ ద నేషన్స్ హై పర్ఫార్మెన్స్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ రుద్ర. సో అర్కా రుద్ర వర్ద వాట్ సో ఆన్ బోర్డ్ విత్ ద ఇస్రో. అంటే ఇంకా వాటి యొక్క వెలాసిటీ పెంచడానికి పిఎస్ఎల్ జిఎస్ఎల్ వెలాసిటీ పెంచడానికి కోసం ఫ్యూల్స్ని తయారు చేశారు. అండ్ ధృవ. సో ద నేషనల్ అవార్డ్ వినింగ్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ ఫోకస్ ఆన్ ద స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్. స్పేస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి ఇంజనీరింగ్ తయారు చేయడము వస్తువులని వాటిని. సరే, ఇవన్నీ కూడా మన భారతదేశంలో స్టార్ట్అప్ కంపెనీస్. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పడం జరిగింది ఎవరేం చేస్తారండి. కానీ మనకి ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి బెలాట్రిక్స్ ఏరోస్పేస్ కానీ ధృవ ఐరస్ నేను కరెంట్ అఫైర్స్లో ఉన్నా కాబట్టి ఇక్కడికి ఆపుతున్నా. జనరల్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో చూస్తే ప్రతిదాని గురించి డీటెయిల్గా చదువుకోవాల్సి వస్తుంది. మనకి ఏంటిది పిక్సెల్ కానీ ఈ బెలాట్రిక్స్ కానీ ధృవ స్పేస్ ఇవన్నిట్ల గురించి డీటెయిల్గా చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫోన్పే లాంచర్తో పాటు యాప్ స్టోర్ దట్ ఈస్ ద ఇండస్ యాప్ స్టోర్. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఏదైతే ఉందో గూగుల్ ప్లే స్టోర్ అనేది ఇప్పుడు చెప్పాయి కదా ఇంతకుముందు స్టార్టింగ్లోనే, గూగుల్ ప్లే స్టోర్ చాలా కష్టపెడుతుంది అందరినీ. సో అందువల్ల గూగుల్ ప్లే స్టోర్ మోనోపాలి అయిపోయింది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ కాకుండా ఇప్పుడు ఏమైంది కొత్తగా మళ్ళీ ఇది లాంచ్ చేశారు, ఇది ఇండస్ ప్లే స్టోర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఇండియన్ లాంగ్వేజ్ దాదాపు 2 lakh యాప్స్ వరకు మనకు దాంట్లో పెట్టుకొని గూగుల్ ప్లే స్టోర్ లాగా ఇప్పుడు ఫోన్పే వాళ్ళు లాంచ్ చేశారు ఇది ఇండస్ ప్లే స్టోర్. దీని నుంచి మనకి ఏం చేయొచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట యాప్స్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లాగా. ఓకే, డిసీజ్ ఎక్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు డిసీజ్ ఎక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఎ థిరిటికల్ టర్మ్. సో దట్ ఈస్ రిఫర్స్ టు ద ఎక్స్ రిఫర్స్ టు ద వాట్ అన్ఎక్స్పెక్టెడ్. ఎగ్జామినేషన్ అడుగుతాడు వాట్ ఈస్ మీన్ బై డిసీజ్ ఎక్స్ అంటారు. డిసీజ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సో అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు COVID-19 అనేది ఉంది కదా అన్ఎక్స్పెక్టెడ్. WHO ఇంట్రడ్యూస్ ద డిసీజ్ ఎక్స్ ఇన్ 2018 టు రీప్రజెంట్ ద వాట్ అన్నోన్ ప్యాథోజన్ దట్ వుడ్ కాస్ ద వాట్ సీరియస్ ఇంటర్నేషనల్ ఎపిడెమిక్. సో WHO ప్లేస్ ద డిసీజ్ ఎక్స్ అలాంగ్ సైడ్ ద వాట్ అదర్ ప్రియారిటీ డిసీజెస్ సచ్ అస్ వాట్ ఎబోలా, జికా వైరస్ అలాంటివి. సో కాబట్టి సో ఇది అడుగుతాడు డిసీజ్ ఎక్స్ అంటే ఏంటిదంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ డిసీజ్ దానివల్ల ప్రపంచం మొత్తం. సో ఈ టర్మ్ ఎవరు ఇచ్చారు మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇప్పుడు రీసెంట్గా ఇచ్చారు మనకి జనవరిలో. సో ఇది ఆల్రెడీ WHO ఇంతకు ముందటి నుంచే యూజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫీస్ట్. విక్రమ్ సారాభాయ్ స్టేషన్ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేశారు. ఇది ఫీస్ట్ అనేది, ఫీస్ట్ అంటే దీని మీనింగ్ ఇక్కడ ఉంచండి ఫైనట్ ఎలమెంట్ అనాలసిస్ సాఫ్ట్వేర్. సో ఇదేంటిదంటే ఇప్పుడు చిన్న చిన్న దానికి ఇప్పుడు గోడలు కానీ అంటే రాకెట్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ శాటిలైట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా బయట ఉన్న అట్మాస్ఫియర్ తోటి ఎట్లా రియాక్ట్ అవుతున్నాయో మనం తెలుసుకోవచ్చు అనమాట.
బయట ఉన్న వాటి అట్మాస్ఫియర్ తో ఎలా రియాక్ట్ అవుతునే తెలుసుకోవడానికి కోసమే ఇది ఉందన్నమాట ఇది సో మనకి ఫైనైట్ ఎలిమెంట్ అనాలసిస్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ అనిల్ సో దట్ ఇస్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ద వాట్ ఎన్రిచ్డ్ లైఫ్ ఇది కొత్త టెక్నాలజీ అన్నమాట అనిల్ అనేది సో ఇండియన్ సైంటిస్ట్ అనిల్ కకోత్కర్ పేరుగా మీరుగా పేరు పెట్టడం జరిగింది అమెరికన్ కంపెనీ అనేది డెవలప్మెంట్ చేసింది ఇది అనిల్ అనేది సో ఇది ఏంటిదంటే అనిల్ ఇస్ ద మిక్స్ ఆఫ్ ద వాట్ థోరియం అండ్ ద యురేనియం థోరియం అండ్ యురేనియంని మిక్స్ చేయడం జరిగింది ఈ థోరియం అండ్ యురేనియంని మిక్స్ చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో న్యూక్లియర్ ఎనర్జీని మనము జనరల్గా 5% వరకే మనం యురేనియంని ఎన్రిచ్ చేయొచ్చు 5% కన్నా ఎక్కువ చేస్తే మనకు అది బాంబు తయారు చేస్తారు మళ్ళీ అందువల్ల ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ ఏముంటాయి జనరల్గా 5% వరకే ఉంటాయి కానీ ఇప్పుడు ఈ ఆల్ఫా ఎన్రిచ్మెంట్ లెవెల్ అనేది మనకి 5 to 20% వరకు ఎన్రిచ్మెంట్ చేయడానికి కెపాసిటీ ఉంది విచ్ ఇస్ ద మిక్సర్ ఆఫ్ ద వాట్ థోరియం అండ్ యురేనియంతో తయారు చేసి 5 to 20% వరకు మనకి ఏమున్నాయి ఎన్రిచ్ చేయొచ్చు అని చెప్తున్నాయి మనకి ఓకేనా సో అమెరికన్ కంపెనీ తయారు చేసేది ఏది అని గ్రఫీన్ సో గ్రఫీన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో మనకి మొట్టమొదటిసారిగా కోచిలో ఆల్రెడీ చెప్పాను నేను ఇండియాస్ ఫస్ట్ గ్రఫీన్ సెంటర్ దట్ ఈస్ ద ఇండో ఇన్నోవేషన్ సెంటర్ని మన కేరళలోని కోచిలో ఓపెన్ చేయడం అనేది జరిగింది సో అలాగే ఇంకోటి ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్ అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద వాట్ గ్రఫీన్ అనేది మన కోచిలో ఓపెన్ చేయడం జరిగింది దట్ ఈస్ ద డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ ద కేరళ అండ్ సెంటర్ ఫర్ ద వాట్ మెటీరియల్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ టెక్నాలజీ వాళ్ళు కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ గ్రఫీన్ అనేది ఏంటిది మనకి కార్బన్ యొక్క అలెట్రోప్ గ్రాఫైట్ కాదు గ్రఫీన్ గ్రఫీన్ అనేది మన ఇలా సో ఇలా లేయర్స్ లాగా మనకి ఇలా ఉంటుందన్నమాట మనకి ఇలా చిన్న చిన్న ఇది ఒక గ్రఫీన్ అది ఇది మళ్ళీ ఇంకో దానికి అటాచ్ అయిపోయి ఇలా మనకి లేయర్స్ లాగా ఉంటుంది గ్రఫీన్ గ్రఫీన్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో వాడుతున్నాం మనకి మొబైల్ ఉంది కదా మొబైల్ యొక్క టచ్ స్క్రీన్ ఉంటుంది కదా మా ఈ మొబైల్ యొక్క టచ్ స్క్రీన్ అనేది గ్రఫీన్ తోటే తయారై ఉంటుంది మనకి సో ఆ గ్రఫీన్ మీద ఎక్కువ మొత్తంలో మనం ఏం చేయాల్సి ఉంటుంది రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది సో దానికోసం మనకి ఫస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ద గ్రఫీని లాంచ్ చేయడం అనేది జరిగింది ఇవన్నీ కూడా గ్రఫీన్ యొక్క యూస్ అండ్ గ్రఫీన్ వాటర్ మెటీరియల్ ఆఫ్ ద 21st century అని కూడా పిలుస్తుంటాం మనం దీన్ని గ్రఫీన్ అనేది కార్బన్ యొక్క అలెట్రోపు విచ్ ఇస్ హ్యావింగ్ ద వాట్ హైబ్రిడైజేషన్ అండ్ అమార్ఫస్ కాదు అలెట్రోప్ గ్రాఫీన్ కాదు మన గ్రాఫైట్ కాదు గ్రఫీన్ కార్బన్ అలెట్రోప్ ఎగ్జామినేషన్లో సిలికా అలెట్రోప్ అని ఇస్తాడు సిలికా కాదు గ్రాఫైట్ అండ్ గ్రఫీన్ ఆర్ ద కార్బన్ అలెట్రోప్స్ ఓకేనా ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సిస్టంలో కానీ ఎలక్ట్రిక్ స్టోరేజ్లో కానీ కండక్టివ్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ యూజెస్ ఉన్నాయి ఈ అన్నిట్లలో అది ఉపయోగిస్తారట మీరు పీడిఎఫ్లో ఉంటే చూసుకోవచ్చు సెన్సార్స్ కానీ బయోమెడికల్ డివైజెస్లో కానీ వాటర్ ఫిల్టరేషన్లో కానీ సో కోటింగ్ ఫిలిమ్స్లో కానీ లైట్ వే మెటీరియల్స్ అన్నిట్లలో కూడా దీన్ని ఉపయోగిస్తారంట దీన్ని గ్రఫీన్ మేజర్గా అయితే మనకి సెల్ ఫోన్ టచ్ స్క్రీన్లో ఉపయోగిస్తారు సో లిథియం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థ అయినటువంటిది కాబిల్ అనేది 2019 ఇస్టాబ్లిష్మెంట్ చేశారు ఎవరెవరు కలిసి నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో అండ్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండ్ మినరల్ ఎక్స్పోరేషన్ కన్సల్టెంట్ లిమిటెడ్ కలిసి ఈ కాబిల్ అనే ఆర్గనైజేషన్ని ఇస్టాబ్లిష్మెంట్ చేశారు వాట్ ఈస్ మీన్ బై కాబిల్ ఖనిజ్ బిదేష్ ఇండియా లిమిటెడ్ కాబిల్ అంటే ఏంటిది ఖనిజ్ అంటే ఏంటిది ఖనిజాలు ఓకే మినరల్స్ ఎక్కడ బిదేశ్ అంటే ఏంటిది అవుట్సైడ్ ఇండియా మనకి ఏమైనా మినరల్స్ కావాలి అనుకుంటే వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం ఈ సంస్థని ఇస్టాబ్లిష్మెంట్ చేశారనమాట అవుట్సైడ్ ఇండియా మనకి మైన్స్ కొనుక్కోవడానికి అవుట్సైడ్ ఇండియా దేశంలో ఉన్న మైన్స్ కొనాలంటే భారతదేశం నుంచి ఎవరు కొనాలి మరి ఆ మైన్స్ని ఈ సంస్థ ఉంటుంది ఏది ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అలాగే ఈ అర్జెంటీనా దేశానికి చెందినటువంటి కేమెన్ సో కేమెన్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకున్నారు మనం అర్జెంటీనా దేశంలో 3 mines కొనుక్కున్నాం ఏ మైన్స్ని లిథియం మైన్స్ని కొనుక్కోవడం జరిగింది ఏ దేశంలో అర్జెంటీనాలో లిథియం మైన్స్ని అలాగే సో ఆస్ట్రేలియాలో కూడా మనం ట్రై చేస్తున్నాం ఆస్ట్రేలియాలో కూడా 2 lithium, 3 cobalt mines కూడా మనం ట్రై చేస్తున్నామన్నమాట కొనుక్కోవడానికి కోసం అర్జెంటీనాలో మనకి ఏం కొనుక్కున్నాం లిథియం మైన్స్ని కొనుక్కోవడం అనేది జరిగింది ఓకేనా ఇది మన ఇంపార్టెంట్ ఏది కాబిల్తో కలిసి ఈ లిథియం యొక్క యూజెస్ మీ అందరికీ తెలుసు రీఛార్జబుల్ బ్యాటరీలో కానీ నాన్ రీఛార్జబుల్ మెగ్నీషియం లిథియం అలోయ్ అనేది మనకి సో ఆర్మర్ పెయింటింగ్ కానీ అల్యూమినియం లిథియం అయోస్ అనేది ఎయిర్ క్రాఫ్ట్లో కానీ లిథియం ఆక్సైడ్ యూజ్ అయితే స్పెషల్ గ్లాసెస్ గ్లాస్ సిరామిక్స్లో కానీ లిథియం క్లోరైడ్ ఇస్ వన్ ఆఫ్ ద హైగ్రోస్కోపిక్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద ఎయిర్ కండిషన్స్ కానీ లిథియం సపరేట్ ఇన్ని యూజెస్ ఉన్నాయి లిథియంకి యూజెస్ ఆఫ్ ద వాట్ లిథియం సో లిథియం అనేటివి మనకి ఎక్కువ మొత్తంలో యూజెస్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద లిథియం ఈజ్ కరెంట్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద చిలీ కానీ బొలివియా కానీ అర్జెంటీనా కానీ ఆస్ట్రేలియా కానీ యుఎస్ఏ కానీ ఎక్కువ మొత్తంలో ఈ దేశాలలో మనకి లిథియం అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది లిథియం అనేది ఓకేనా సో లిథియం అనేది మనకి డస్ నాట్ అక్కర్ మెటల్ ఇన్ ద నేచర్ బట్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ కంబైన్ విత్ దట్ స్మాల్ అమౌంట్స్ విత్ ద ఇగ్నేయస్ రాక్స్లలో ఉంటుంది ఇది జనరల్గా ఓకేనా సో అది సపరేట్గా దొరకదు వేరే వాటితో కంబైన్ అయి ఉంటుంది మేజర్గా దేంట్లో ఉంటుంది ఇగ్నేయస్ రాక్స్లలో ఎక్కువ మొత్తంలో దొరుకుతూ ఉంటుంది ఆర్ సో మనకి ఇవి చూడండి స్పోడోమిన్ కానీ పెటలైట్ అండ్ లెబిడోలైట్
అండ్ అంబిగోలైట్ ఆర్ ద ఇంపార్టెంట్ మినరల్స్ కంటైనింగ్ ద వాట్ లిథియం. లిథియం అనేది ఎక్కువ మొత్తంలో వాటిలో దొరుకుతుంది, వాటి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. దేన్ని లిథియాన్ని, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో చాలా డెప్త్ క్వశ్చన్స్ రేపటి రోజు ఎప్పుడైనా పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫోన్ల గురించి మాట్లాడుతున్నాం, అన్నిటిల గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్తున్నారు, ఇండక్షన్ ఛార్జింగ్. ఇండక్షన్ ఛార్జింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్ వైర్లెస్ ఛార్జింగ్. అండ్ మన ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ హైవేస్ దగ్గర ఇలాంటివి పెట్టాలనుకుంటుంది. ఇప్పుడు కారు ఉందనుకోండి, ఈ కారు లోపల, ఇది కారు లోపల బ్యాటరీ అనమాట, ఒకటి యానోడ్ క్యాథోడ్. ఇక్కడ పెద్దది ఏంటంటే, ఇక్కడ పెద్ద ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఈ ప్లాట్ఫామ్ మీద కారు పెట్టేస్తాం అనుకో, ఆటోమేటిక్గా వైర్ లేకుండానే ఈ రెండు కనెక్ట్ అయిపోతాయి, బ్యాటరీ కానీ ప్లాట్ఫామ్ కానీ యానోడ్ క్యాథోడ్స్ లాగా పనిచేసి. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే, మనకి డైరెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మనకి ఛార్జింగ్ అనేది ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఇది ఫ్యూచర్లో మనకి భారతదేశంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, ఆ నేషనల్ హైవేస్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, ఆ నేషనల్ హైవేస్ ప్రాంతంలో అంతా కూడా అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద నేషనల్ హైవేస్ ఇలా ఇండక్షన్ ఛార్జింగ్ సెక్షన్స్ పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ లా ఆఫ్ ద ఇండక్షన్స్, అంటే ఎలాంటివి లేకుండా, సో ఇలా కార్లో ఉన్న బ్యాటరీ, ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్, సో రెండు కూడా ఏం చేస్తాయి మనకి, సో యానోడ్ కాథోడ్లాగా పనిచేసి ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతాయి అనమాట, వైర్లెస్ ఛార్జింగ్, ఇండక్షన్ ఛార్జింగ్ అని చెప్తుంటాం మనం. సో అలా ఇండక్షన్ ఛార్జింగ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఇవి రాబోతున్నాయి, ఇవి ఇండక్షన్ ఛార్జింగ్స్. నెక్స్ట్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్. ఫస్ట్ ఏం కనుక్కున్నాం, రైల్వేస్ అనుకున్నాం, ఆ తర్వాత స్టీమ్ ఇంజన్ కనుక్కున్నాం, ఆ తర్వాత ఇంటర్నెట్ కనుక్కున్నాం, సరే పవర్ కనుక్కున్నాం, ఆ తర్వాత ఇంటర్నెట్ కనుక్కున్నాం, ఇవన్నీ కనుక్కున్నాం, ఇవన్నీ ఒక్కొక్క రెవల్యూషన్స్. అలాగే మనకి ఇప్పుడు ఏంటి, ఇదంతా కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏమంటున్నాం, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. అంటే కొత్త మెటీరియల్స్ కానీ, అంటే కొత్త బయోటెక్నాలజీస్ కానీ, అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ కానీ, నానో టెక్నాలజీస్ కానీ, మోస్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, స్మార్ట్ టెక్నాలజీస్ కానీ, ఇవన్నీ ఇప్పుడు ఏంటి, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్తుంటాం. ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనకి, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే దాన్ని ఎవరు కనిపెట్టారంటే, ఇతను కాల్స్వాబ్, ద ఫౌండర్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఫౌండర్ అయినటువంటి కాల్స్వాబ్ అనే అతను 2016లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అంటే కొత్త కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, ఇవన్నీ కూడా, ఇవన్నీ ఏమంటున్నాం మనం ఫోర్త్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, అడ్వాన్స్ రోబోటిక్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అయితే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ప్రమోట్ చేయడానికి కోసము మనకి 4 సెంటర్స్ ఉన్నాయి. అయితే తెలంగాణ గవర్నమెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోకి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. ఏంటిదంటే హైదరాబాద్లో కూడా ఒకటి పెడతామని చెప్పేసి, దట్ ఈస్ ద తెలంగాణ గవర్నమెంట్ సైన్స్ ద అగ్రిమెంట్ విత్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో సైన్ చేశారు. ఏమని, సెంటర్ ఫర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని హైదరాబాద్లో కూడా పెడతామని చెప్పేసి ఒకటాన్ని, మరి ఇప్పటికి ప్రపంచంలో 4 ఉన్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా పెడతామని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అంటే ఈ సెంటర్ పెట్టడం ద్వారా హైదరాబాద్లో ఈ రీసెర్చ్ అన్ని కూడా జరుగుతాయి. ఎవరితో అగ్రిమెంట్ రాసుకున్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం తోటి అగ్రిమెంట్ రాసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ కారు, కార్లలో ఈ రాడార్ కానీ, లైడార్ కానీ, కెమెరా కానీ, అల్ట్రాసోనిక్ సౌండ్ సిస్టమ్ కానీ, ఇన్ఫ్రారెడ్ కానీ, జీపీఎస్ కానీ, ఇవన్నీ ఇప్పుడు రాబోయే రోజులలో కార్లు ఉన్నాయి. కారు యొక్క సేఫ్టీని పెంచడానికి కోసం ఇవన్నీ కార్లలో పెడుతున్నారు. అలా కార్లలో ఈ సిస్టమ్స్ అన్నింటిలో పెట్టడాన్ని మనం ఏమంటాం, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అంటాము. ఏమంటాం, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. ఇప్పుడు ఇండియాలో పాపులర్గా పెరుగుతుంది అనమాట. కార్లో కూడా ఏముండడం, సెన్సార్స్ కానీ, కెమెరాస్ కానీ, రాడార్స్ కానీ, ఇట్లాంటి టెక్నాలజీస్ అన్ని ఉపయోగిస్తే డ్రైవర్కి ఎక్కడ హిల్ వస్తుంది, ఎక్కడ గుంత ఉంది, ఇవన్నీ ముందుగానే తెలుస్తాయి. సో కాబట్టి అందువల్ల ఇలాంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ అనేటివి మన ఇండియాలో ఇప్పుడు గ్రో అవుతున్నట్టు మనకి ఎక్కువ మొత్తంలో తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇండియాలో రాబోతున్నాయి అనమాట, కార్లలో ఎక్కువ మొత్తంలో ఎగ్జామినేషన్లో. ఇవన్నీ కూడా కార్కు సంబంధించి సౌండ్ వ్యూ కానీ, బ్లైండ్ స్పాట్ కానీ, పార్కింగ్ ప్లేస్ కానీ, రియర్ వీలు కొలిజన్ కానీ, సో ఇవన్నీ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ అనేది మన కార్లో పెట్టడానికి అవకాశం ఉందన్నమాట ఇవన్నీ కూడా. సో వాటిని ఏమంటాం, అన్నిట్లని కలిపి వీటిని ఏమంటాం, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అని చెప్తుంటాం. ఈ కాల్ దెమ్ యాజ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. నెక్స్ట్ టొకామాక్ రియాక్టర్, ఇదంతా కూడా టొకామాక్ రియాక్టర్. సో జనరల్గా టొకామాక్ రియాక్టర్ అనేది మనకి ఫ్రాన్స్లో ఉంది. అయితే మామూలుగా జనరల్ ఏమంటే, ఒక న్యూక్లియస్ ఉందనుకోండి, న్యూక్లియస్ అనేది మనకి ఇలా విడిపోతుంది, విడిపోతుందా లేదా, సో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ద్వారా మనం న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. కానీ ఈ రెండింటిని కలిపామనుకోండి, 1+1 ఇలా కన్ చేసి కొత్త దాన్ని ఫ్యూజన్ చేస్తాం. ఇది ఫ్యూజన్. సో ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంటుంది మనకి, సో స్టార్స్ లోపల, సన్ లోపల ఏం జరుగుతుంటే ఫ్యూజనే కదా. హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ రెండు కలిసి ఏం ఫామ్ అయితే మనకి హీలియం ఫామ్ అవుతుంటుందా లేదా.
सो मन की सन लोपला स्टार्स लोपला एम जरुगुतुंटदि मन की सन लोपला स्टार्स लोपला एम जरुगुतुंटदि अम्मा फ्यूजन रियाक्शन जरुगुतुंटदि कानी न्यूक्लियर एनर्जी प्रोडक्शन चेसेटप्पुडु न्यूक्लियर रियाक्टर्स लो एम जरुगुतुंटदि फ्यूजन కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే న్యూక్లియర్ ఫిజన్ ద్వారా కాదు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా మనం క్రియేట్ చేయాలి దేన్ని సో న్యూక్లియర్ ఎనర్జీని క్రియేట్ చేయాలి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా క్రియేట్ చేస్తే అది ఎప్పటికీ మండుతూనే ఉంటుంది అన్లిమిటెడ్ ఎనర్జీ అది సూర్యుడు స్టార్స్ వీటిలో లిమిటెడ్ ఉన్న అన్లిమిటెడ్ కదా అవి సో ఒకవేళ ఫ్యూజన్ ద్వారా కనుక మనం ఎనర్జీ క్రియేట్ చేసినట్టయితే అది అన్లిమిటెడ్ ఎనర్జీ ప్రపంచానికి అందించవచ్చు అని చెప్పేసి ఇలా ఈ టొకామాక్ అనేది మనకి ఒక న్యూక్లియర్ రియాక్టర్ అన్నమాట సో దీంట్లో న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా మనకి సో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు టొకామాక్ అనేది ఓకేనా సో ఈ టొకామాక్ సో ఇది ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్లో ఉంది మనకి ఈ టొకామాక్ అనేది లార్జెస్ట్ టొకామాక్ అనేది ఎక్కడ ఉంది ఫ్రాన్స్లో మనకి పెట్టడం జరిగింది దిస్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఆఫ్ ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ సో దట్ ఈస్ ద 60 SA ఇనాగ్రేటెడ్ ఇన్ ద జపాన్ సో ఇట్ ఈస్ ద జాయింట్ ఇనిషియేటివ్ బిట్వీన్ ద యూరోపియన్ యూనియన్ అండ్ ద జపాన్ దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి చెక్ చేస్తూ ఉంటాయి ఇదంతా కూడా JT-60SA ద ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ చూడండి ITAR సో దట్ ఈస్ ద సో ఈ థర్మల్ ఎక్స్పెరిమెంటల్ సో ఈ థర్మల్ ఎక్స్పెరిమెంటల్ డెమాన్స్ట్రేట్ ద న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ లొకేటెడ్ ఇన్ ద ఫ్రాన్స్ అండ్ ఇట్ ఈస్ ఎయిడెడ్ బై ద వాట్ చైనా యూయూ జపాన్ వీళ్ళందరూ కూడా సో వీళ్ళు చేస్తూ ఉన్నారు సో టొకామాక్ ఆపరేట్స్ ద బేస్ ఆన్ ద వాట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సన్ అండ్ ద స్టార్స్ సో ఫ్యూజన్ ద్వారా ఎనర్జీని క్రియేట్ చేయాలని మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాము సో దాంట్లో టొకామాక్ అనేది ఏంటిది న్యూక్లియర్ రియాక్టర్ దాన్ని టెస్ట్ చేస్తున్నాం మనం టొకామాక్ న్యూక్లియర్ రియాక్టర్ నెక్స్ట్ కృత్రిమ్ సో కృత్రిమ్ అనేది మనకి సో లాంగ్వేజెస్ విచ్ ఇస్ కృత్రిమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ ఏ లార్జ్ లాంగ్వేజెస్ ఆర్ ట్రెండ్ స్పెసిఫికలీ ఫర్ ద వాట్ ఇండియన్ లాంగ్వేజ్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండియన్ 20 లాంగ్వేజెస్ అనేటివి మనకి ట్రైన్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా టెక్స్ట్లు కానీ డాటా కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనకి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఎవరు డెవలప్ చేశారు ఓలా డెవలప్మెంట్ చేయడం జరిగింది భారత్ జీపీటీస్ కాదు ఎవరు ఓలా నెక్స్ట్ క్వాంటమ్ మిషన్ సో క్వాంటమ్ మిషన్ అనేది గవర్నమెంట్ అనేది సో నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు 2023 నుంచి 2021 వరకు ఎక్కువ మొత్తంలో వేటి పైన రీసెర్చ్ చేయాలి మనకి క్వాంటమ్ పైన రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది క్వాంటమ్ అంటే ఏంటిది మనకి ఫోటాన్స్ ఉంటాయి కదా క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది సో అలా మనకి ఎక్కువ మొత్తంలో ఈ క్వాంటమ్ మిషన్ కింద ఇవన్నీ చేయాలి ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్ కానీ క్వాంటమ్ సెన్సింగ్ కానీ అండ్ క్వాంటమ్ మెటీరియల్ డివైజెస్ అనేటివి కూడా ఏం చేయాలి తయారు చేయాలన్నమాట తయారు చేయడానికి కోసం మనం ఎక్కువ మొత్తంలో ఏంటిది క్వాంటమ్స్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది వీటిపైన క్వాంటమ్స్ మెకానిక్స్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం మనకేంటిది ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఏది నేషనల్ క్వాంటమ్ మిషన్ని స్టార్ట్ చేశారు దాని ద్వారా ఫ్యూచర్లో ఇప్పుడు మనకి డాటా అంతా దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది బిట్స్ అండ్ బైట్స్ ద్వారానే కదా అలా ఫ్యూచర్లో దేని ద్వారా డాటా అంతా కూడా క్వాంటమ్స్ ఆటమ్స్ ద్వారానే మనకి తయారవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి క్వాంటమ్ పార్టికల్స్ ద్వారా వాటిపైన ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయాలని చెప్తుంది ఇది నెక్స్ట్ జనరేషన్ అనమాట డాటా ట్రాన్స్ఫర్ కోసము నెక్స్ట్ జనరేషన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ స్మార్ట్ టూ ఫర్ ద వాట్ ఆయుర్వేద టీచింగ్ ప్రొఫెషనల్స్ ఆయుర్వేద టీచింగ్ ప్రొఫెషన్ టూ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఆయుష్ అండ్ నేమ్లీ నేషనల్ కమిషన్ ఫర్ ద ఇండియన్ సిస్టమ్ ఫర్ ద మెడిసిన్ అండ్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ద రీసెర్చ్ ఇద్దరు రాసి ఏం లాంచ్ చేశారు స్మార్ట్ లాంచ్ చేశారు స్కోప్ ఫర్ ద వాట్ మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ ద సో ఆయుర్వేద రీసెర్చ్ ఇన్ ద టీచింగ్ ప్రొఫెషన్స్ ఆయుర్వేదాన్ని కూడా టీచింగ్ ప్రొఫెషన్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి మెడిసిన్కి అయితే ఎంత వాల్యూ ఉందో ఫ్యూచర్లో దీనికి కూడా అంతే వాల్యూ తీసుకురావాలని చెప్పేసి స్మార్ట్ 2.5 ఓని తీసుకురావడం జరిగింది ఆయుర్వేద టీచింగ్ ప్రొఫెషన్స్ కోసము నెక్స్ట్ కెమెలియన్ ట్రోజన్ కెమెలియన్ ట్రోజన్ అనేది ఒక మాల్వేర్ ఏంటిది కొత్త మాల్వేర్ సో ద ట్రోజన్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ద వాట్ లెజిటిమేట్ ఆండ్రాయిడ్ యాప్స్కి అవుతుంది యాక్సెసిబిలిటీ సర్వీస్ అన్నటువంటి బయోమెట్రిక్ ఆథెంటిఫికేషన్ లేకుండానే మన డాటాను అంతటికుండా స్టోర్ చేసుకొని వెళ్ళిపోతుందట అలాంటిది మన ఇండియన్ కానీ వేరే దేశాలలో కూడా ఏమైంది సైట్లోకి చొరబడింది దీని పేరేంటిది కెమెలియన్ ట్రోజాన్ ట్రోజాన్ కెమెలియన్ దాని పేరేంటిది కెమెలియన్ రంగులు మారుస్తుంటుంది అనమాట నెక్స్ట్ డైరెక్ట్ టు సెల్ స్పేస్ ఎక్స్ అనేది అమెరికన్ కంపెనీ సో ఈ కంపెనీ లాంచ్ ద వాట్ సాటిలైట్ డైరెక్ట్ టు సెల్ అనే ఒక సాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది దీన్ని ఎక్కువ మొత్తంలో నేను లాస్ట్ కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది సో దీనిలో అడ్వాన్స్డ్ ఈ మోడెమ్ని యూజ్ చేయడం జరిగింది ఈ నాట్ బి అనే నోడెమ్ని యూజ్ చేయడం జరిగింది దీనిలో ఏంటంటే ఎక్కడెక్కడైతే సెల్ ఫోన్ కమ్యూనికేషన్ లేదో ఆ సెల్ ఫోన్ కమ్యూనికేషన్ లేని ఎక్కడైతే మొబైల్ సిగ్నల్స్ లేవో ఆ మొబైల్ సిగ్నల్స్ లేని దగ్గర ఇది డైరెక్ట్గా సిగ్నల్స్ అందిస్తుంది అనమాట అందుకోసం డైరెక్ట్ టు సెల్ డైరెక్ట్గా సిగ్నల్స్ అందిస్తాయి ఇలాంటి టవర్స్ అవన్నీ లేకుండా సో దానికోసం దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద ఈ నోడ్ బిని వాడడం జరిగింది అదేంటిదో మనకు తెలియదు కానీ ఈ నోడ్ బి అనే మోడెమ్ని వాడడం జరిగింది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట సో దట్ ఈస్ ఇట్ అలోస్ ద వాట్ డెలివర్ ద వాట్ డైరెక్ట్ సాటిలైట్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఆన్ ద స్మార్ట్ ఫోన్ ఎనీవేర్ ఆన్ ద ఎర్త్ వితౌట్ ఎక్కడున్నా కానీ మనకి కమ్యూనికేషన్ అందడానికి అవకాశం ఉంది ఓకే దీని గురించి డీటెయిల్గా ఎప్పుడు కరెంట్ అఫైర్స్లో చెప్పినాను ఆల్రెడీ బయో ఇమేజింగ్ బ్యాంక్ దట్ ఈస్ అ ముంబై స్టాటా మెమోరియల్ ట్రస్ట్ హ్యాస్ ఎస్టాబ్లిష్ ద బయో ఇమేజింగ్ క్యాన్సర్ అంటే ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా
లోపలికి మనం ఏదైనా పంపించేసి అసలు క్యాన్సర్ కనిక ఎక్కడ ఉంది ఆ క్యాన్సర్ ఎంత సైజ్ లో ఉంది దాన్ని ఎట్లా కట్ చేయాలన్నది ఫస్ట్ ఇమేజ్ తీస్తాం ఇమేజ్ చేసి దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏముంటది అవకాశం ఉంటుంది ఆ కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నాం మనం బయో ఇమేజింగ్ కాన్సెప్ట్ అని చెప్తున్నాము దాన్ని వీళ్ళు తయారు చేశారు ఎవరు ముంబై స్టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు సో ఎస్టాబ్లిష్ బయో ఇమేజింగ్ బ్యాంక్ ఫర్ ద వాట్ క్యాన్సర్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని ఎర్లీ స్టేజ్ లో దాన్ని డిటెక్షన్ చేసి దానికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి రేడియాలజీ ద్వారా అనేది తెలుసుకుంటారు అన్నమాట నెక్స్ట్ అనిల్ ఇది అడ్వాన్స్డ్ మనం చెప్పేసాం థోరియం ఇది మిక్స్ అని చెప్పేసి నెక్స్ట్ హ్యావిషూ దట్ ఈస్ ద ఇండిజినస్లీ డెవలప్డ్ హెపటైటిస్ వ్యాక్సిన్ సో హ్యావిషూర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది హ్యావిషూర్ సో హ్యావిషూర్ అనేది ఇండియాలో మనకి భారతదేశంలో చేసే హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది ఇది డెవలప్డ్ బై ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ ఓన్లీ ఓనర్ సబ్సిడరీ ఆఫ్ ద వాట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు తయారు చేశారు దీన్ని సో ఇమ్యూనలాజికల్ టూ డోసెస్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఇన్ ద ఫస్ట్ డోస్ ఇట్ అడ్మినిస్టర్ 12 మంత్స్ ఆఫ్ ద ఏజ్ అండ్ సెకండ్ డోస్ విల్ అడ్మినిస్టర్ ద 6 మంత్స్ ఆఫ్ ద వాట్ ఫస్ట్ డోస్ సో ఈ హెపటైటిస్కి ఇచ్చినటువంటి మన భారతదేశంలో హ్యావిషూర్ అనేది తయారు చేశారు మొట్టమొదటిసారిగా ఎవరు ఇండియన్ ఇమ్యూనలాజికల్ సీరం ఇన్స్టిట్యూట్ అని మన పెట్టారు ఎగ్జామినేషన్ సీరం కాదు ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు సో హెపటైటిస్ అనేది 5 టైప్స్ ఉన్నాయి హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సిడి మీకు పీడిఎఫ్లో ఉంటాయి మీరు చూసుకోవచ్చు హెపటైటిస్ ఏ సో కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ ద్వారా వస్తుంది హెపటైటిస్ బి సో లైక్ బాడీ ఫ్లూయిడ్స్ సలైవా సీమెన్ ద్వారా కానీ మదర్ టు చైల్డ్ కానీ అన్సేఫ్ ఇంజెక్షన్స్ ద్వారా రావడానికి అవకాశం ఉంది హెపటైటిస్ డి అనేది ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ విత్ వాట్ హెపటైటిస్ డి వాళ్ళకి ఇంకా డెవలప్ అవుతుంటుంది నెక్స్ట్ హెపటైటిస్ ఇ అనేది ఫీకల్ ఓరల్ కంటామినేషన్ ద్వారా రావడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట ఇవి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ సో మనకి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ సమ్మిట్ అనేది 2024లో ఐఐటి ఢిల్లీలో జరిగింది మనకి సో మనకి 3 ఫిబ్రవరి నుంచి అండ్ ఫ్యూచర్లో ఈ ల్యాబ్స్ని ఎందుకు డెవలప్మెంట్ చేస్తున్నామంటే ఇవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ బిగ్ డేటా అనలైటిక్స్ కానీ ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్టులపైన ఎక్కువ మొత్తాలు ఏం చేయాలి వాటిపైన రీసెర్చ్ చేయాలి వాటిపైన రీసెర్చ్ చేయడానికి కోసమే మనకి ఐఐటి ఢిల్లీలో కాన్ఫరెన్స్ జరిగింది దాంట్లో మనకి ఈ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ అన్న కాన్సెప్ట్ని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది రాబోయే రోజులలో ఇవి ఏవిగో నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్స్ ఇందా ఆటోమేటివ్స్ కానీ కంప్యూటింగ్ కానీ టెలికామ్ కానీ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నిట్లలో కూడా సో కమ్యూనికేషన్ కానీ ఆటోమోటివ్ లోటిజ్ అన్నింటిలో కూడా మనం ప్రమోట్ చేయడానికి కోసం మనకి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు లాంచ్ చేశారు ఇది డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ ఇక్కడ ఐఐటి ఢిల్లీ నెక్స్ట్ నిరంజన్ మిట్టల్ లాంచ్ చేసే భారత్ 5G పోర్టల్ ఎట్ ద భారత్ టెలికామ్ భారత్ 5G పోర్టల్ని లాంచ్ చేయడం అనేది జరిగింది సో దీంట్లో ఫ్యూచర్లో మనకి భారత్ అనేది 5G టెలికమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుంది ఏంది కథ అనేది మనకి ఆ పోర్టల్లో అవైలబిలిటీ ఉంటుంది అంతకుమంది నథింగ్ హియర్ చెన్నై మెట్రో బికమ్స్ అవాట్ ఫస్ట్ మెట్రో టు జాయిన్ ద వాట్ ఓఎన్డీసీ ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ దేశాలు మామూలుగా ఇప్పుడు ఓలాలో బుక్ చేసుకోవాలనుకో ఏం చేస్తాం మనకి ఓలాలో బుక్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం ఓలా యాప్ కావాలి నెక్స్ట్ రైడర్లు అది ఉబర్లో బుక్ చేసుకోవాలంటే ఉబర్ యాప్ కావాలి కానీ ఎలాంటి యాప్స్ లేకుండా డైరెక్ట్గా బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ చెన్నై మెట్రో అనుకుంటూ డైరెక్ట్ వచ్చేస్తుంది దీంట్లో ఈ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ ప్లాట్ఫామ్లో దాని ద్వారా డైరెక్ట్గా నువ్వు బుక్ చేసుకోవచ్చు అనమాట సో అర్థమవుతుందా యాప్స్ అవసరం ఉండదు జనరల్గా మారుతి డ్రోన్స్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ అనమాట సో ఈ మారుతి డ్రోన్ ఈ మారుతి డ్రోన్ హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ కంపెనీ వీళ్ళొక మన డ్రోన్స్ని తయారు చేస్తారు దాని అనేది ఆక్వాకాడ్ కొకాక్సియల్ డ్రోన్ అనేది ఒకటి తయారు చేస్తారు ఈ డ్రోన్ అనేది ఏం చేస్తారంటే భూమిపైన అంతా తిరుగుకుంటూ ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయో మినరల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటుంది మినరల్స్ అన్ని కనిపెడుతుంటుంది అనమాట సో దట్ ఈస్ అ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లోనే ఉంటుంది సో కాబట్టి ఈ ఎన్ఎండిసి వాళ్ళు ఈ డ్రోన్స్ ద్వారా ఏం చేస్తున్నారు మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ డ్రోన్స్ దాని పేరు ఏంటిది ఆక్టా క్వాడ్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏ పేరు యాక్టివ్ అక్కడ ఎవరు ఎన్ఎండిసి దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు మారుతి డ్రోన్స్ అనే కంపెనీ తయారు చేయడం జరిగింది హైదరాబాద్ బేస్డ్ మారుతి డ్రోన్స్ అనే కంపెనీ తయారు చేయడం జరిగింది నెక్స్ట్ నాసా డిస్కవర్ ద వాట్ పొటెన్షియల్లీ హ్యాబిటబుల్ ప్లానెట్ సూపర్ ఎర్త్ సో 137 లైట్ ఇయర్స్ అవే అని చెప్తున్నాడు మన భారత మన ఎర్త్ నుంచి 137 లైట్ ఇయర్స్ అవే ఉన్నటువంటి దాన్ని కొత్త ప్లానెట్ని డిస్కవర్ చేశారంట దాని పేరు సూపర్ ఎర్త్ అని పెట్టినారు ఆ సూపర్ ఎర్త్ కాళ్ళు వాట్ TOI-715b అని పేరు పెట్టినారు సో అది ఫ్యూచర్లో హెల్త్ లాగానే ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ అనేది 1963లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది సో ఇంటర్నేషనల్ ఫుడ్ ఆర్గనైజ్ WHO ప్లస్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి మనకి దీన్ని తయారు చేయడం జరిగింది సో ఈ ఎలిమెంటేరియస్ కమిషన్ అనేది వీళ్ళిద్దరు కలిసి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు WHO ప్లస్ FAO ఎందుకంటే ఫుడ్ వీళ్ళు తయారు చేస్తారు అండ్ ఫుడ్కి స్టాండర్డ్ ఎలా ఉండాలి అనేది వీళ్ళు తయారు చేస్తారు WHO తద్వారా వీళ్ళిద్దరు కలిసి దీన్ని పెట్టడం జరిగింది 1963లో ఇది ఓకేనా రోమ్ ఇటలీలో ఉంటుంది ఇది సో 189 మెంబర్స్ ఉన్నారు ఇది ఇండియా కూడా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ప్రపంచంలో ఫుడ్ అనేది అడల్టరేటెడ్ ఫుడ్డా ఆ ఫుడ్కి ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఎలిమెంటరీ యాస్ కమిషన్ వాళ్ళే నిర్ణయించడం జరుగుతుంది ఓకే TSPSC గ్రూప్ 1లో ఈ క్వశ్చన్ అడిగి ఉన్నాడు ఆల్రెడీ
సో కాబట్టి ఇండియాస్ ప్రపోజల్ మిల్లెట్స్ ఫింగర్ మిల్లెట్స్ గానీ బన్యాడ్ మిల్లెట్స్ గానీ కోడో మిల్లెట్ గానీ పోర్సో మిల్లెట్ గానీ లిటిల్ మిల్లెట్ గానీ ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్నమాట. ఈ మిల్లెట్స్ స్టాండర్డ్స్ ఇవన్నిటికి స్టాండర్డ్స్ సెట్ చేయండి, ఈ స్టాండర్డ్ సెట్ చేస్తే మేము వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తారనమాట. వీళ్ళే ఫుడ్కి స్టాండర్డ్స్ ఇస్తారనమాట, వీళ్ళు ఇచ్చిన ఫుడ్ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవ్వాలి, అప్పుడే మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన ఫుడ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వలేము అనుకోండి, అప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కేసు వేస్తారు మన పైన, అవునా? ఏమని, వీళ్ళు కోడెక్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ రైట్స్ కమిషన్ యొక్క రూల్స్ని ఫాలో అవ్వట్లేదని. సో మన దగ్గర ఎవరుంటారు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా మనకి ఏం డిసైడ్ చేస్తుంది, ఫుడ్ స్టాండర్డ్స్ని డిసైడ్ చేస్తుంది ఇండియాలో. ప్రపంచంలో ఫుడ్ స్టాండర్డ్స్ని ఎవరు డిసైడ్ చేస్తారు, కోడెక్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ రైట్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది, డబ్ల్యూహెచ్ఓ ప్లస్ ఎఫ్ఏఓ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తూ ప్రపంచంలో ఫుడ్ స్టాండర్డ్స్ని డిసైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో కాబట్టి అలా మన దేశం నుంచి ప్రపోజ్ చేసినటువంటి ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిల్లెట్స్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్. ఇస్రో ఇండిజినస్లీ డెవలప్డ్ ఏమన్నాడు, మన సొంత టెక్నాలజీతో మనం డెవలప్మెంట్ చేసుకున్నాం, మనం ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ లైఫ్ అవుట్ సపోర్ట్ సిస్టమ్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాడు. ఎవరైతే మనం ఇప్పుడు గగనయాన్లో మనం యోమమిత్రాలని పైకి పంపిస్తున్నామో ఆస్ట్రోనాట్స్ని, ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళు అక్కడ అట్మాస్ఫియర్ ఎట్లుంటుందో ఆ అట్మాస్ఫియర్కి తట్టుకోవాలి కదా, ఆ అట్మాస్ఫియర్స్కి తట్టుకోవడానికి కోసం ఎలా ఉంటుందో ఏందో దాని గురించి టెస్ట్ చేయడం అనమాట. దాన్ని టెస్ట్ చేయడానికి కోసము ఇదొక మోడల్ అనమాట. ఈ టెస్ట్ చేసిన రిపోర్ట్స్ని బట్టి మనం అక్కడ ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళు ఎట్లా అడాప్ట్ అవ్వాలి, ఎట్లా జీవించాలి, అక్కడ ఎట్లా ఉండాలి. మనం 3 రోజుల పాటు పంపిస్తున్నాం కదా పైకి, 3 రోజులు ఉండి రావాలి కదా ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు. సో గగనయాన్ మిషన్ ద్వారా ఆ 3 రోజులు వాళ్ళు స్పేస్లో ఎలా ఉంటారో అవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మిషన్ ద్వారా. సో చూడండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వాట్ ఈసీఎల్ ఫెసిలిటేట్ ద గగనయాన్ మిషన్ ఇండియా ఉమెన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అండ్ రెడ్యూసెస్ ద డిపెండెన్స్ ఆన్ ద వాట్ ఫారెన్ స్పేస్ రిమోట్ నాలెడ్జ్ అండ్ డిజైన్ క్యాపబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మ్యాన్డ్ మిషన్స్ అండ్ ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా దీని ద్వారా సాధ్యమవుతాయి. సో ఈ క్రూడ్ స్పేస్ ద్వారా, సో దీని ద్వారా ఏ సబ్ సిస్టమ్ ఆఫ్ ద క్రూడ్ స్పేస్ వెహికల్స్ విచ్ ప్రొవైడ్ దాట్ ఆల్ నెసెసరీ కండిషన్స్ మేక్ ద లైఫ్ ఇన్ ద స్పేస్ జర్నీ. వాళ్ళు ఎట్లా ఉండాలి పైన స్పేస్లోకి వెళ్ళి, అవన్నీ కూడా దీని ద్వారా సాధ్యమవుతాయి అన్నమాట. సో ఈ సిస్టమ్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీనిలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో వాటర్ రీకవరీ ఎలా చేసుకోవాలి అండ్ ఎయిర్ రీవిటలైజేషన్ ఎలా చేసుకోవాలి, ఆక్సిజన్ రెంజేషన్ని ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఆ పైకి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ద హిందూకుష్ హిమాలయాస్. హిందూకుష్ హిమాలయాస్ అంటే ఇక్కడ నుంచి మనకి థర్డ్ పోల్ అని చెప్పొచ్చు. మనకి ఈ అన్ని దేశాలు 3500 కిలోమీటర్ల పొడవున 8 కంట్రీస్లో స్ప్రెడ్ అయినాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెడితే సో బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్ వరకు ఈ 8 దేశాలలో 3500 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. కానీ దీన్ని థర్డ్ పోల్ అని చెప్పొచ్చు మనకి. సో ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ 10 రివర్స్కి ఇది పుట్టుక అనమాట. 10 రివర్స్ ఇక్కడ నుంచి పుడతాయి. బ్రహ్మపుత్ర రివర్ కానీ, ఇండస్ కానీ, చాలా రివర్స్ ఉన్నాయి, అలా 10 రివర్స్. కానీ ఇదంతా కూడా ఇక్కడ గ్లేషియర్స్ అనేవి ఏమవుతున్నాయి, ఇప్పుడు మెల్ట్ అయిపోతున్నాయి. రిపోర్ట్ పబ్లిష్ చేశారు. సో 3 టైమ్స్ ఫాస్టర్గా గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. దాదాపు 65% ఆఫ్ ద గ్లేషియర్స్ అనేటివి 2010 నుంచి 2019లో మెల్ట్ అయిపోయినట్టు చెప్తున్నారు. ఇంకా అది 80% అనేది మెల్ట్ అవుతాయి బై విచ్ ఇయర్ 2100 నాటికి. అంత స్పీడ్గా మెల్ట్ అవుతున్నాయని చెప్తున్నారు వాటికి. సో వీటన్ని వల్ల సీరియల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, డ్రాట్ సిచ్యువేషన్స్ రావచ్చు, అన్ని దేశాలలో ఫ్లడ్స్ రావచ్చు, గ్రౌండ్ వాటర్ తగ్గిపోవచ్చు, ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ రావడానికి అవకాశం ఉన్నాయి. చాలా స్పీడ్గా మెల్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ హిందూకుష్ మౌంటైన్స్ అనేది 80% అనేది లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ లింఫాటిక్ ఫైలేరియాసిస్. మినిస్టర్ ఆఫ్ ద హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్ ద యాన్యువల్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టు ఎలిమినేట్ ద వాట్ లింఫాటిక్ ఫైలేరియాసిస్. లింఫాటిక్ ఫైలేరియాసిస్ అంటే బోదకాలు. బోదకాలు దేని వల్ల వస్తుంటే మనకి ఉకరేరియా బ్రాన్క్రాఫ్టి అనే డిసీజెస్ ద్వారా. ఎలిఫెంటియాసిస్ బోదకాలు, ఇది ఉకరేరియా బ్రాన్క్రాఫ్టి అనే ద్వారా, బ్యాక్టీరియా ద్వారా వస్తుంటుంది మనకి. ఇది ఉకరేరియా బ్రాన్క్రాఫ్టి అండ్ బుర్జియా మలయ అనే రెండింటి ద్వారా సో రావడం అనేది జరుగుతుంది. బ్యాక్టీరియా మనకి ఇది ఫైలేరియాసిస్ ఇన్ఫెక్షన్. ఇది సో ఇన్ఫెక్షన్ విత్ ద వాట్ పారాసైట్ ఉన్నది నెమటోడ్స్, వీటి ద్వారా మనకి రావడం జరుగుతుంది ఫైలేరియాసిస్. ఓకే, సో కాళ్ళు అనేవి ఉబ్బుతాయి, బోధకాలు వస్తాయి కదా. సో 2025 నాటికి ఇది మొత్తం భారతదేశం నుంచి ఏం చేయాలా, నిర్మూలించాలి, ఎరాటికేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో మామూలుగా ప్రపంచంలో డబ్ల్యూహెచ్ఓ టార్గెట్ ఏంటిదంటే, సో 2030 నాటికి డిసీజ్ని నిర్మూలించాలి, ఇది డబ్ల్యూహెచ్ఓ టార్గెట్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ అనేది 2025 నాటికి ఈ బోధకాలని పూర్తిగా ఏం చేయాలి, తగ్గించాలి. దేని ద్వారా వస్తుంది మనకి, ఫైలేరియా పారాసైట్స్ అనేటువంటివి నెమటోడ్స్ ఉకరేరియా బ్రాన్క్రాఫ్టి అండ్ వీటి ద్వారా రావడం అనేది జరుగుతుంది మనకి. ఫైలేరియాల్ పారాసైట్స్ ఇవన్నీ కూడా ఫైలేరియాసిస్ కూడా అంటాం కదా, బోధకాలు అని చెప్తుంటాం మనం, ఉకరేరియా బ్రాన్క్రాఫ్టి. ఓకే, సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ వీటి యొక్క PDF అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.